హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విజయం అవరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, మరి ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి చుట్టాలు నవల. ఇది నవలిక అండి. ఈ నవలిక ఏంటంటే ప్రజా సాహితీ మాసపత్రికలో సీరియల్గా ప్రచురించబడింది అన్నమాట. 1979 జనవరి సంచిక నుంచి ఏప్రిల్ సంచిక వరకు సీరియల్గా వచ్చింది. సో ఆ చుట్టాలు నవలను ఆడియోగా ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదామా. మళ్ళీ చుట్ట పాడు చుట్టాలు. ఆ మాటలు వరలక్ష్మి పైకి అనలేదు గాని అన్నట్టే వినిపించింది రామ్మూర్తికి. ఈసారి వచ్చే చుట్టం అతని స్నేహితుడు. 5-6 ఏళ్లయింది రామ్మూర్తి నారాయణను చూసి. కాలేజీ రోజుల్లో కానీ తర్వాత కానీ రామ్మూర్తికి నారాయణతో గాఢమైన స్నేహం లేదు. కానీ ఒకరిని గురించి ఒకరికి ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారో కాస్త వివరాలు తెలుసు. రేపు సాయంత్రం వస్తాడనుకుంటాను అని విన్నావా అన్నట్టు రామ్మూర్తి ఉత్తరం మడుస్తూ భార్య కేసు చూశాడు. రానివ్వండి, వద్దంటే మాంతారా అని మొహం చుట్లించుకుని భుజం మీద పిల్లాన్ని మంచం మీద పడుకోబెట్టి జోకొడుతూ కూర్చుంది వరలక్ష్మి. స్నేహితులు కూడా రాకూడదంటావా, మంచి చెడ్డ ఉండక్కర్లేదు ఇంకా అన్నాడు రామ్మూర్తి వెటకారంగా. వరలక్ష్మి తిరుగుబాటు చేస్తే భరించను అన్నట్టుగా. నేనిప్పుడేమన్నాను అంటూ ఉండగానే ఆమె కంట వణికింది, మాట్లాడలేకపోయింది. రామ్మూర్తి ఇరుకున పడ్డట్టయ్యాడు. వాళ్ళిద్దరికీ అంత చిన్న విషయం మీద అంత ఘర్షణ జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. వారానికి ఒక చుట్టమన్నా దిగాల్సిందే వాళ్ళ ఇంట్లో, ఆసుపత్రికో కోర్టుకో ఉద్యోగానికో ఇంకో దానికో. టీచర్ పని చేస్తున్న రామ్మూర్తికి వెనకాల ఒక ఎకరం పొలం లేకపోతే ఏం చేసేవాడో గాని, ఇప్పుడు మాత్రం 5-6 బస్తాల ధాన్యం వస్తుంది. ఆ ఆస్తితో అతను బంధువుల్ని మేపక తప్పడం లేదు. వాళ్ళింటికి వచ్చేపోయే వాళ్లలో స్నేహితులు ఎప్పుడో గాని ఉండరు, అంతా బంధువులే. అంతకుముందు ఆ బంధువులు ఎక్కడ పుట్టి పెరుగుతున్నారో తెలియకపోయినా వీళ్ల ఊరు వచ్చేటప్పటికి ఎక్కడ లేని బంధుత్వాలు పుట్టుకొస్తాయి. ఒక చుట్టం వచ్చి వెళ్లాడంటే భుజాల మీద నుంచి పెద్ద బరువు దింపుకున్నట్టుంటుంది. వరలక్ష్మికే కాదు, రామ్మూర్తికి కూడా. వరలక్ష్మికైతే ఒక్కోసారి చుట్టం వదిలినాడు ఏదో దయ్యం పట్టి వదిలినట్టే ఉంటుంది. ఇంటికొచ్చిన మనిషికి ఒక పూటో రెండు పూటలో తిండి పెట్టిన భాగ్యానికే తమ సిరి సంపదలన్నీ తరగిపోతాయని గోలపెట్టే పీనాసి మనిషి కాదు వరలక్ష్మి. కష్టం సుఖం తెలుసుకోలేనంత జ్ఞానం లేని మనిషి కాదు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకెంత అవసరం లేకపోతే మన గుమ్మంలోకి వస్తారు, ఊరికే తిండి దొరుకుతుందని ఎవరైనా పొరుగుళ్ళొస్తారా అని కూడా అనుకుంటుంది వరలక్ష్మి. వరలక్ష్మికి చికాకు కలిగింది. ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళు వీళ్ల గుమ్మం ఎక్కగానే మహారాజులైపోతారు. ఇక్కడెవరో వాళ్ల దాసీలున్నట్టు వాళ్ల పనులన్నీ వీళ్ళు చెయ్యాలి. వీళ్ళంటే ఇంకెవరు, వరలక్ష్మే. ఇళ్ల దగ్గర ఎంతెంత పనులు చేసుకునే వాళ్లైనా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత దర్జా వస్తుందో. వాకిట్లో 12 దూరంలో నుయ్యి, నీళ్లు పోసుకోవాలంటే గిలక మీద నుంచి 4 చేదలు చులాగ్గా తోడుకోవచ్చు. అంత చిన్న పని కూడా చేసుకోరు. మగవాళ్ల పని ఆడవాళ్ల పని అన్నీ వరలక్ష్మి వంతే. వాళ్లకి వేణీళ్ల స్నానాలో చన్నీళ్ల స్నానాలో కనుక్కుని నీళ్లు కాగబెట్టడమో, లేకపోతే చన్నీళ్లు బిందెలోకి తోడి స్నానాల దొడ్లో పడేయడమో, ఏదైతే అది చెయ్యాలి. ఇళ్ల దగ్గర అన్ని పనులు చేసుకునే ఆడవాళ్లు కూడా వీళ్ళింటికి వస్తే ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు, అదేం చిత్రమో. ఒకసారి వరలక్ష్మి పినతండ్రి తోడలుడు ఒక ఆయన కోర్టు పని మీద వచ్చాడు. మనిషి నిక్షేపంలా ఉంటాడు, స్నానానికి 4 చేదలు నీళ్లు తోడుకోలేడు. అమ్మాయి, కోర్టుకి ఏడైంది, నువ్వు నీళ్లు తోడుపడేవే అంటాడు. ఏం మనిషి అనుకోవాలి. వరలక్ష్మి ఏదో పనిలో ఉంది, ఖాళీ చేసుకుని రావాలంటే రావచ్చు, కానీ రావడం ఇష్టం లేక, చెయ్యి ఖాళీ లేదు బాబాయ్, నూతి దగ్గరే బిందె ఉంది, స్నానాల దొడ్లో సబ్బుంటుంది చూడండి అనేసింది ప్రాణాలు బిగబట్టుకుని నీళ్లు తోడుకోమన్న అర్థంతో. రామ్మూర్తి ఇంతెత్తున లేచాడు. బాగానే ఉంది మర్యాద, ఆ పని తర్వాత చేసుకోవచ్చు, ముందు నీళ్లు పడే అని వంటింట్లోకొచ్చి కేకలేశాడు. అంత మర్యాదలు చెయ్యాలనుకుంటే మీరు తోడుపడేయరాదు అనలేదు వరలక్ష్మి. అట్లాంటి పోట్లాటలన్నీ అంతకు ముందే అయ్యాయి. చుట్టాలు ఎదుట పెళ్ళాం ఏమన్నా అంటే తల తీసేసినంత అవమానం జరిగిపోతుంది అనుకుంటాడు రామ్మూర్తి. మొగాళ్ళం, బయట 10 గంటలు కష్టపడి ఎళ్ళకొస్తాం, మళ్ళీ ఇంట్లో కూడా చాకరీ చేయాలా అంటాడు వెటకారంగా మాటిమాటికి. అతని వెటకారం చూస్తే వరలక్ష్మికి చికాకు పుడుతుంది. కష్టం సుఖం చెప్పుకున్నట్టు మాట్లాడుకోవాలి గాని ఎదుటివాళ్లని వెటకారాలు చేస్తూ తీసి పారేసినట్టు మాట్లాడితే చాలా కష్టం వేస్తుంది వరలక్ష్మికి. ఒక్కోసారి జవాబు చెప్పకుండా ఊరుకోదు. ఇంట్లో చాకరీ అంతా మిమ్మల్ని చేయమన్నానా
మీరు చేస్తుంటే నేను తిని కూర్చుంటానా? ఎప్పుడన్నా ఏ చుట్టమో పక్కమో వచ్చినప్పుడు ఏదైనా పని పడితే కాస్త సాయం చేయకూడదా అంటాను గాని అంటుంది. అలాంటివన్నీ ఆడవాళ్ళు చూసుకోవాలి అంటాడా మొగాయన. ఎంతసేపు వాదించుకున్నా చివరికి జరిగేదేమీ ఉండదు. చుట్టాల ముందు అతనేదో అనడం, వరలక్ష్మికి కళ్ళ నీళ్లు తిరగడం, వచ్చిన వాళ్ల ముందు సిగ్గుచేటు తప్ప మొగుడితో వాదించి లాభం లేదని అతన్ని పలకరించదు. రామ్మూర్తి స్వతహాగా బద్ధకస్తుడు. అతని పనులే అతను చేసుకోడు. అతనికి ఎప్పుడన్నా బుద్ధి పుట్టి పిల్లాన్ని తీయడమే గగనం. రోజువారీ పనుల్లో అయితే అతనేదన్నా పని చేయాలని వరలక్ష్మి ఎప్పుడూ అనుకోదు. ఇంటి పనులన్నీ తనే సునాయాసంగా చేసుకుంటుంది. పని గురించి వరలక్ష్మికి ఎప్పుడూ విసుగులేదు. కానీ ఆ వచ్చిన వాళ్ళు అంత ఇంగిత జ్ఞానం లేకుండా ఉంటారేంటి? భర్త కూడా అంత కష్టం సుఖం తెలియనట్టు ప్రవర్తిస్తాడేంటి? ఇదే వరలక్ష్మికి కష్టంగా ఉంటుంది. ఆయనకి కోర్టు వేళైంది, లేచి నీళ్లు పడే ముందు అని రామ్మూర్తి మళ్లీ అనగానే వరలక్ష్మి చేతిలో పని ఆపి, వీళ్ళ అలవాట్లు పాడుగాను అని చుట్టాన్ని మొగుణ్ణి తిట్టుకుంటూ లేచి వెళ్లి బిందె నిండా నీళ్లు తోడి దొడ్లో పడేసి తాడు మీద తువ్వాలు పెట్టి ఇంట్లోకొచ్చింది. ఒక్కోసారి అనుకుంటుంది వరలక్ష్మి, పోనిద్దు, మగాళ్ళు పనులు చేస్తారా? నాలుగు పనులు ఎక్కువ చేస్తే నా కండలేం కరిగిపోతాయా అనుకుంటుంది. తనకు తను సర్ది చెప్పుకుంటుంది. కానీ మళ్లీ ఒక్కోసారి చిరాకు పడుతుంది, విసుక్కుంటుంది, తిట్టుకుంటుంది కూడా చెప్పకేం గాని. పనుల సంగతి అలా ఉంచితే తెళ్ల దగ్గర ఎన్ని నిష్ఠూరాలో. కాస్త పెద్ద వయసు వాళ్ళైతే అతి చనువు చూపిస్తూ, అమ్మాయి ఏం వండుతున్నావు, మరీ హైరాణ పడకు సుమా, కాస్త కూర చారు చాలే అని ఇబ్బంది పడి చారు నీళ్లతో సరిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మాట్లాడతారు. ఏ వంకాయో బీరకాయో వండుతున్నానని చెప్తే, కూరగాయలు ఎలాగిస్తున్నారేమిటిక్కడ? మా ఊళ్ళలోనైతే ఈ కూరగాయల కన్నా నీచు మాంసాలే చవగ్గా ఉంటాయి. కోడిగుడ్డు 30 పైసలేగా మాకు, ఇక్కడెంతో అని నెమ్మదిగా అట్లాగుతారు. ఇక్కడ 40కి పైనే ఉంటుంది బాబాయ్, ఎంతైనా పల్లెటూళ్లలో కొంచెం చవగ్గానే దొరుకుతాయన్నీ. అబ్బా, ఇక్కడ 40 పైసలా గుడ్డు, ఏం మండిపోతున్నాయో. ఒక డజన్ గుడ్లన్నా తెచ్చాను కాదు, ఏది అనుకోకుండా బయలుదేరాను అంటారు. డజన్ గుడ్లు తెస్తే మాత్రం ఎన్నాళ్ళుంటాయిలేండి, ఎక్కడి ధరల ప్రకారం అక్కడ గడుపుకోవలసిందే అంటుంది వరలక్ష్మి. అంతేలే మరి, ఏం చేస్తారు, అవసరానికి ఎంత ధరన్నా తెచ్చుకోవాలి అని చివరికి తేల్చడం. ఆ పూట ఆయన పళ్లల్లో కోడుగుడ్డట్టు వెయ్యకపోతే వరలక్ష్మికి బాగుండదు. అయ్యో ఇదేం పనమ్మాయి అనడం, సుఖంగా తినడం. కాస్త వరసైన ఆడవాళ్ళైతే, ఇదిగో కోడలానో మరదలానో వరుస పెట్టి పప్పుచారుతో సరిపెడదామనుకుంటున్నావేమో, మాంసం వండకపోతే ఊరుకోనమ్మాయి అని హాస్యాల్లోకి దించుతారు. వాళ్ళలా అన్నంత మాత్రాన వరలక్ష్మి మాంసాలు చేపలు వండకపోయినా, ఆ మాటలయ్యాక మామూలు కూరలతో అన్నాలు పెట్టాలంటే ఏంటో తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది వరలక్ష్మికి. వాళ్ళ అన్నాల ముందు కూర్చుంటూ, ఆఖరికి నీ మాట నెగ్గించుకున్నావు, వంకాయ కూరేనన్న మాట మా మొహాలకి అని నవ్వులాట కన్నట్టే మాట్లాడి గునుస్తూ గునుస్తూ తినడం తిల్లు. భేదమొహం బడిపంతులు కొంపలో ఇంతకన్నా ఏం మర్యాదలు జరుగుతాయి లేమన్నట్టు మొహాలు పెట్టి, అయ్యో వచ్చేపోయే వాళ్లతో మీరు మాత్రం ఏం చేయగలరులే అని దయదల్చి వంకాయ కూర తింటున్నట్టు మాట్లాడడం. ఒక ఆవిడైతే, నా కోసం చేపలు వండండి అని తెగేసి అనలేదు గాని అంత పని చేసింది చివరికి. మీరు మాంసం చేపలు ఎన్నాళ్ళకోసారి వండుకుంటారు అని కాలక్షేపానికి అడుగుతున్నట్టు వాకప్ చేసింది ముందు. ఎప్పుడో గాని వండుకోం, చేపలైతే ఆయన బాగానే తింటారు గాని నాకు అసలు తిన్నగా వండడమే రాదు, 6 నెలలకోసారి కూడా వండుతానో లేదో అంది వరలక్ష్మి. ఆవిడ పెద్ద ఆప్తురాల్లాగా, అయ్యో పిచ్చి మొహందాన, సాయంత్రం తెప్పించుకోండి చేపలు, నేను వండి పెడతాను, ఒక్కసారి చూస్తే నీకే తెలుస్తుంది. మీ ఇద్దరికి ఎంత కావాలి? 1/4 కిలో అయితే 2 పూటలు తినొచ్చు, సాయంత్రం తెప్పించు, 4 ముక్కలు పులుసు పెట్టి 4 ముక్కలు వేపుడు చేసి చూపిస్తాను అందావిడ. ఒక్కసారి అని సరిపెట్టిందా? సాయంత్రం దాకా ఆ పాటే 4-5 సార్లు పాడింది రామ్మూర్తి వచ్చాక కూడా. ఇక రామ్మూర్తి సంగతి తెలియందేముంది, అసలే ఎచ్చులకోరు, 1.5 కిలోల చేపలు తెచ్చి పడేశాడు. ఆవిడ చక్కగా పొయ్యి దగ్గర చేరి 1/2 కిలో నూనె పోసి 2 కూరలు తయారు చేసింది. వేటగాడు మెత్తనైతే లేడి 3 కాళ్లతో నడిచిందని రామ్మూర్తి ఇంటికొచ్చే చుట్టాల వరసది. వాళ్ల కోసం చేపలు మాంసాలు వండకపోతే కొబ్బరికూర వేసి శనగపప్పు కూర, కొబ్బరికూరు పచ్చడి, క్యాబేజీ కొబ్బరికూరు, వంకాయ వండినా అందులో కొబ్బరికూరు, ఆ రకంగా అంతా కొబ్బరికాయలతో నడపాలి మర్యాదలన్నీ. మామూలుగా ఏ బీరకాయ దోసకాయ వండితే ఎంత నేరమో, చుట్టాలంటే లెక్క లేకుండా నిస్సాకారం చేసినట్టే. మాంసాలు చేపలు వండమన్నామా?
కాస్త కొబ్బరికాయ పచ్చడన్నా చేయకూడదు, ఆ మాత్రం మర్యాద చేయడం ఎరగరు అని చుట్టాలు ఇళ్లకుపోయి నిష్ఠూరాలు వేయడం బోల్డ్ సార్లయింది. వీలైనంత వరకు వరలక్ష్మి వచ్చిన వాళ్ళకి లోపం లేకుండానే చెయ్యాలని చూస్తుంది. ఎంత చేస్తే మాత్రం ఏంటొరిగేది. వారం రోజుల క్రితం పిల్లాడికి కన్ను పోయినంత పనయింది. చుట్టాలు శుభ్రంగా టిఫిన్లు తినేసి కాఫీలు తాగి కబుర్లలో పడ్డారు. పిల్లాడు వాళ్ల దగ్గరే ఆడుతూ పాడుతూ కుమ్మం దగ్గర మెట్ల మీద నుంచి దొర్లి కింద పడ్డాడు. పెరట్లో ఒడియాలు ఎండలో నుంచి తీస్తున్న వరలక్ష్మి పిల్లాడి ఏడుపు విని పరిగెత్తుకొచ్చే వరకు వాడు కింద పడే ఉన్నాడు. వరలక్ష్మి చప్పున పిల్లాన్ని తీసి భుజం మీదేసుకుంది. చూస్తుండగానే వాడి నుదుటి మీద బుసబుసమంటూ నిమ్మకాయంత బొప్పి లేచింది. ఎడంకంటి రెప్ప మీద రాయి గీరుకుపోయింది. పిల్లాడి చేతుల్లో ఉండకుండా గిలగిల్లాడుతూ ఒకటే ఏడ్చాడు. వాడిని చూస్తుంటే వరలక్ష్మికి కళ్ళ వెంట నీళ్లొచ్చేశాయి. ఆ రాయి కంటికి గుచ్చుకుంటే ఇంకేమన్నా ఉందా? ఎంత ప్రమాదం తప్పిందో. పసిపిల్లాడు మెట్ల మీదకెళ్తుంటే కాస్త తీయకూడదు వాళ్ళు, చూడలేదేమో అనుకోవడానికి తలుపులు బార్లా తీసే ఉన్నాయి. పిల్లాడు పడ్డ తర్వాత అయినా లేచి వచ్చి లేవదీశారా? ఎక్కడో పెరట్లో ఉన్న తనకి ఏడుపు వినపడి తను పరిగెత్తుకొచ్చే వరకు వాళ్ళు అలాగే ఉన్నారు. ఇంట్లో ఉన్నవాళ్లను మనుషులనుకోవాలా, ఇంకేమన్నా అనుకోవాలా? పోని ఏమన్నా అవసరమైన సంగతులు మాట్లాడుకుంటున్నారా అంటే అది లేదు. హైదరాబాద్ పెద్దదా మద్రాస్ పెద్దదా అని పోసుకోలు కబుర్లు. మెడ్రాస్కి హైదరాబాద్కి పొంతేంటి? హైదరాబాదు తాడేపల్లిగూడెం అంత ఉంటుంది, నేను చూశాగా అని ఒకరంటే, కాదులే, హైదరాబాదు తాడేపల్లిగూడెం కన్నా బోల్డ్ అంత పెద్దది, మెడ్రాస్ కన్నా కూడా పెద్దదేనేమో అని ఇంకొకరు అనడం. ఆ మాట అంటే నేను ఒప్పుకోను సుమా, హైదరాబాదు మహా ఉంటే చీరాలంత ఉంటుందేమో అని మళ్ళీ మొదట ఆయన. ఎందుకొచ్చిన కబుర్లు అవి? చంటిబిడ్డ మెట్ల మీద నుంచి పడితే ఒక్క పెద్ద మనిషి కదలడే, చీమ కుట్టినట్టన్నా లేదు వాళ్ళకి. వరలక్ష్మి పిల్లాన్ని భుజాన్నేసుకుని లోపలికి తీసుకొచ్చాక, ఇప్పుడు ఇక్కడే ఆడాడే వెధవా, ఎక్కడికెళ్ళాడే, కాలు నిలవదే సన్నాస్కి అంటున్నాడు పెద్ద ఆయన. పిల్లాడికి ఏమన్నా దెబ్బ తగిలిందా అని అడగడం, కంగారు పడడం ఏమీ లేదు. వాళ్ళ పిల్లలైతే అలాగే చూస్తూ ఉంటారా అని ఆలోచిస్తే చాలా కోపం వచ్చింది వరలక్ష్మికి. పిల్లలు పడుతూనే ఉంటారు, లేస్తూనే ఉంటారు అని వరలక్ష్మికి తెలుసు, కానీ పిల్లలకి ఏమన్నా దెబ్బ తగిలిందో తెగిందో గుచ్చుకుందో అని పెద్దవాళ్ళు కంగారు పడతారన్న సంగతి కూడా వరలక్ష్మికి తెలుసు. మా పిల్లాడు కాడు మాకెందుకు అన్నట్టు వాళ్ళుంటే ఇలాంటి వాళ్ల కోసం పూట పూట అది వండి ఇది వండి నానా హైరాన పడి మర్యాదలు చేయడం ఎందుకట? ఒళ్ళు మండుకొచ్చింది వరలక్ష్మికి. పిల్లాన్ని తీసుకుని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. జరిగిన సంగతి రామ్మూర్తికి చెప్తే, వీడెక్కడ ఆడుతున్నాడో వాళ్ళు చూశారా అన్నాడు. పోని పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తుంటే లేవదీయద్దు అంటే, నువ్వు వస్తావని ఊరుకున్నారేమోలే అన్నాడు. రామ్మూర్తి అయితే కూడా అలాగే చేసేవాడా? ఇంకేమంటుంది వరలక్ష్మి, బుద్ధిలేని మనుషులు అని అందరినీ కలిపి తిట్టుకుని ఊరుకుంది. ఆ చుట్టాలు ఆ రాత్రే పోయారు, కానీ వాళ్ల మీద కోపం మాత్రం తగ్గలేదు వరలక్ష్మికి. 2 వారాల కిందట ఇంకో పీడ వదిలింది. చుట్టాలంటే హడలిపోయేలాగా చేసి వెళ్లారు వాళ్ళు. 7 ఏళ్ల శని విరగడైనట్టే ఉంది వరలక్ష్మికి ఇప్పటికీ. శకుంతల రామ్మూర్తికి చెల్లెలు వరసట పురుడు పోసుకోవడానికి వచ్చింది. ఆసుపత్రిలో పరీక్ష చేయించుకుని వెళ్తారేమో అనుకుంది మొదట వరలక్ష్మి. డాక్టరమ్మ పురుటికి ఇక్కడికే రమ్మంది అని వాళ్ళు అనేసరికి తెల్లబోయింది వరలక్ష్మి. సత్రంలో గది తీసుకునేవాళ్లమే, అలాంటి చోట ఏమి ఇబ్బంది పడతారు, మా ఇంటికి రండి అన్నాడు రామ్మూర్తి. సరేలే, మన వాళ్లుండగా పరాయి చోట ఎందుకు లేమని ఇక్కడికే వచ్చాం అని చెప్పింది చూలింతరాలి మేనత్త కనకమ్మ. వరలక్ష్మికి రామ్మూర్తిని అడిగేదాకా మనసు మనసులో లేదు. రామ్మూర్తి కూడా రాగానే వాళ్లను చూసి కాస్త తెల్లబోయాడు. వాళ్లని మీరే రమ్మన్నారటగా అని వరలక్ష్మి కోపంగా అడిగేసరికి కంగారు పడ్డాడు. ఎప్పుడో అన్నాను 2 నెలల కిందట, నాకు గుర్తులేదు సరిగ్గా. బజార్లో పోతూ ఉంటే వాళ్లే పిలిచారు రిక్షాలో కూర్చుని, శకుంతల పురిటికి మళ్ళీ వస్తామని ఎక్కడో రూమ్ తీసుకుంటామని అంటుంటే మాటంటే ఏం పోయిందిలమ్మని మా ఇంటికి రండి అన్నాను అని నసిగాడు రామ్మూర్తి. అవును, చేసేదాన్ని నేనున్నాగా, ఏదో మర్యాద కన్నాను గాని వాళ్ళు నిజంగా వస్తారనుకున్నానా అని విసుక్కున్నాడు పైగా. అది వరుస, ఏమన్నా అంటే వచ్చిన వాళ్ల ముందు ఘర్షణ, ఏదో అనేస్తాడు. వాళ్ల ముందు అల్లరి పడడం తప్ప ఏమీ ప్రయోజనం లేదు అప్పుడిక. మా ఇంట్లో వాళ్ళ కాదు, మీరెక్కడన్నా గది చూసుకుని వెళ్ళండి అని చెప్పాలంటే రామ్మూర్తి చెప్పలేడు, సరికదా? వరలక్ష్మి కూడా చెప్పలేదు. ఒక పూటంతా వరలక్ష్మి చికాకు పడింది, గాని మళ్ళీ కాస్త మనసు సరిపెట్టుకుంది. పోనీలే, మనిషి అవసరం మనిషికుండదా? అంత మంచి చెడ్డ లేకుండా ఉంటామా? 2 రోజులు కాస్తంత ఇబ్బంది పడితే వాళ్ల దారిన వాళ్లే వెళ్ళిపోతారు, ఎల్లకాలం కూచుంటారా అని నచ్చ చెప్పుకుంది. వాళ్ళు కాస్త ఉప్పు పప్పు బియ్యం కాసిన ఒడియాలు 2-3 పచ్చళ్ళవి తెచ్చారు. మర్నాటి నుండి కాసిన్ని పాలు ఎక్కువ తీసుకుంటే
వెళ్లేటప్పుడు లెక్క చూసి ఇస్తావన్నారు. వారం 10 రోజుల్లో వెళ్తారనుకున్న వాళ్ళు తీరా కదిలేసరికి 6 వారాలు దాటింది. వారం రోజుల్లో పురుడొస్తుందని చెప్పిందట డాక్టరమ్మ. ఈసారి కానుపు తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలని ఆసుపత్రికి వచ్చారట. ఖర్చు మాటకేం గాని వాళ్ల బడాయిలు నాజుకులు చూస్తుంటే మాత్రం వరలక్ష్మికి చిరాకెత్తుకొచ్చింది. ఆ చూలింతరాలు రాగానే మంచమెక్కింది. మళ్లీ దిగితే ఒట్టు. ఆవిడ మేనత్త పొద్దున పూట కాస్త వంట దగ్గర సాయం చేసేది, సాయంత్రం పూట అది లేదు. తిండి తినంగానే 2 మంచమెక్కి ప్రభో పత్రికో విజయ చిత్రో పట్టుకునేది. ఆ విజయ చిత్ర 1 నెలైనా మానకుండా చదివిందట, చందా కూడా కడుతుందట. ఎప్పుడూ ఏ నెలన్నా అందకపోతే విడిగా కొనుక్కునైనా చదువుతుందట. గాని ఆ నెల మానడం మాత్రం మానదట. నోరు తెరిస్తే సినిమా కబుర్లు. 50 ఏళ్లు దాటిన మనిషి, కాస్త కష్టం లేదు సుఖం లేదు. ఇంటి గురించో వాకిలి గురించో మగవాళ్ల మంచి చెడ్డల గురించో కష్ట సుఖాల గురించో మాటలు రావు. ఎప్పుడు సినిమా గోలే. గంటకోసారి పంచదార నీళ్లు తాగడం. చీకట్నే లేవగానే ఆదరా బాదరా మొహం కడిగి కాఫీ తాగే లోపలే కూర గరిటతో గరిటెడు పంచదార మజ్జిగిన్నెడు నీళ్లలో కలిపి అబ్బా ఏ ఉడుకో పాడు ఉడుకు అంటూ తాగేసేది. నీళ్లన్నీ తాగి గిన్నె అక్కడ పడేస్తే గిన్నె అడుగున 4 పంచదార కరగకుండానే ఉండేది. మళ్లీ 8 గంటలకో గ్లాసు, 10 గంటలకో గ్లాసు, 1 గంటకో గిన్నెడు, 4 గంటలకో గిన్నెడు, రాత్రి 10 గంటల వరకు పంచదార నీళ్లు తాగుతూ ఉండడమే. చెబితే నమ్ముతారో లేదో, ఆ 6 వారాల్లో 6 కిలోల పంచదార తాగేసింది. వాళ్ల డబ్బులు పెట్టి ఇప్పుడు 1/4 కిలో అప్పుడు 1/2 కిలో చొప్పున మొత్తం మీద 2 కిలోలు మాత్రం కొన్నారు. ఏమన్నా అంటే బాగుంటుందా? నోరు నొక్కుని ఊరుకోవడమే. వాళ్ల పంచదార వేరే డబ్బాలో పోసి అదే వాడుకోమని చెప్దాం అనుకుంది. కానీ వరలక్ష్మికి ఆ ఆలోచన వచ్చేటప్పటికే 2 వారాలు దాటింది. ఇంకెన్నాళ్ళు ఉండి చేస్తారులే అని ఇంకో 2 వారాలు ఊరుకుంది. ఎప్పటికప్పుడు అలాగే అయిపోయింది. అంత వయసు వచ్చిన మనిషే గాని కనకమ్మకి ఎప్పుడూ ఏదో తినాలని తాగాలని ఒకటే రంది. పాడు మనిషి, రాను రాను చేదర పుట్టేసింది మనిషిని చూస్తుంటే వరలక్ష్మికి. ఇక చూలింతరాలి సంగతి చెప్పనే అక్కర్లేదు. అదేం అపురూపమో, వరలక్ష్మికి ఆశ్చర్యమేసేది. భోజనానికన్నా లేచొచ్చేది కాదు. అత్తయ్య ఇక్కడికి తీసుకురావే అని గారాలు కుడిచేది. ఆ అత్తగారు ఆ పని కాస్త వరలక్ష్మికి పురమాయించేది. పళ్ళెల్లో కాస్త అన్నం పెట్టి దానికి ఇయ్యమ్మా వరాలు అని బతిమాలేది. 2-3 పూటలు అలా అయ్యాక ఇక పూట పూట ఆ పని వరలక్ష్మి చెప్పకుండానే చేసేది. శకుంతల అన్నం తిన్నాక ఎంగిలి పళ్ళెం బయటపడేయడానికన్నా లేచేది కాదు. ఏమి అనుకోకగాని పళ్ళెం కాస్త బయటపడేయోదినా అని ఎంగిలి పళ్ళెం వరలక్ష్మి చేతికిచ్చేది. 2-3 పూటలు అలా చేసి వరలక్ష్మికి ఒకరోజు ఒళ్ళు మండి శకుంతలకి మజ్జిగ పోయడం అయిపోయిన తర్వాత పిల్లాన్ని చంకనేసుకుని ఏదో పని పెట్టుకుని పొరిగింటికి పోయి కూర్చుంది. గంట తర్వాత వస్తే ఆ పళ్ళెం అలాగే ఈగలు వాలుతూ మంచం కింద ఉంది. అత్తాకోడళ్ళిద్దరూ గురక తీస్తున్నారు వీధి తలుపులన్నా చేరవేయకుండా. ఏ కుక్కన్నా చొరబడిందేమోనని వరలక్ష్మి పిల్లాన్ని కిందకి దించి వంటింట్లోకి పరిగెత్తింది. అట్నుంచి వచ్చి చూసేసరికి పిల్లాడు ఎంగిలి పళ్ళెల్లో నీళ్లన్నీ మీద పోసుకుని పళ్ళెం బోర్లా పడేసి దాన్ని గచ్చు మీద సానపడుతున్నాడు. వాడి గోలకి అత్తాకోడళ్ళిద్దరూ లేచారు. వరలక్ష్మికి ఇక కోపం ఆగక, ఎంగిలి పళ్ళెం కాస్త బయటపడేయకూడదు, నేనొచ్చేటప్పటికి ఈగలు ముసురుతూ ఇక్కడే ఉంది, పిల్లాడు తిరిగే ఇల్లు, కింద ఏం పెట్టినా లాగి పాడు చేస్తాడు అంటూ పిల్లాడిని రెక్క పట్టుకుని దొడ్లోకి తీసుకుపోయి శుభ్రంగా నీళ్లు పోసి తర్వాత గదంతా కడిగింది. నడు అంతా ఒకటే నొప్పి వదినా, రాత్రిళ్ళు పగలు ఒకటే నములుడు. ఈ పొట్టతో ఈడ్చుకుంటూ ఏం వెళ్తాలే అని మంచం కింద పెట్టాను. అత్తయ్య లేచి తీయనే తీసును, ఇంతలో నీ కొడుకొచ్చి గుమ్మరించాడు చిలిపి వెధవ అని పిల్లాడి బుగ్గలాగి ఎక్కడలేని ప్రేమ ఒలికించి వరలక్ష్మికి కోపం పోయేటట్టు చెయ్యాలని చూసింది శకుంతల. అంత జరిగినా మర్నాటి నుంచి మళ్లీ అదే పని. ఒకసారో 2 సార్లు అయితే మాత్రం శకుంతల తన పళ్ళెం తనకు అడిగిపెట్టింది. మిగతా రోజులన్నీ ఆ పని వరలక్ష్మి చేసింది. శకుంతల స్నానానికి నీళ్లు కాగబట్టి దొడ్లో పడేయడం, వీపు తోమడం, తలంటుకుంటే కుంగుడుగాయ పులుసుపోయడం, అబ్బా చేతులు పీకుతున్నాయోదిన అంటే ఆ జుట్టు కూడా తనే రుద్దడం, అప్పుడప్పుడు శకుంతల చీర కూడా పిండి ఆరేయడం, అన్నీ వరలక్ష్మి చేసేది. శకుంతల మేనత్తి ఎందుకొచ్చిందో గాని ఆ వంట దగ్గర తప్ప ఒక్క పని ముట్టుకునేది కాదు. ఎప్పుడన్నా 4 గంటలు తోమాల్సి వస్తే పనిదాన్ని పెట్టుకోలేదేమే వరాలు, 4 రూపాయలు పారేస్తే నిక్షేపంలా అదే చేసిపోయేది అని మొదలెట్టేది. వచ్చిన్నాడే వాళ్ళు పని మనిషి లేదేమని అడిగితే వరలక్ష్మి అన్నీ చెప్పింది. 4 ఇళ్లలో చేసేవాళ్లకి ఒక టైం ప్రకారం రావడం కుదరదు, తెల్లారిన దగ్గర నుంచి వాళ్ల కోసం చూస్తూ ఉండాలి, అంట్లు అక్కడే పారేసి కూర్చోవడం అంటే నాకు బాగుండదు, వాళ్ళు శుభ్రంగా కూడా చెయ్యరు, ఏం చేయగలరు 10 ఇళ్లలో చేసేవాళ్ళు, వాళ్ల పని నాకు నచ్చదు, పిల్లాడు అస్తమాను గదుల్లో పాకుతాడని రోజు తడిగుడ్డతో గదులు తుడుస్తాను,
రోజు అంత శుభ్రంగా మన పనులు చేస్తూ కూర్చుంటే వాళ్ల కడుపులు ఎలా నిండుతాయి? 50లో 60లో జీతాలు ఇవ్వగలమా? పనికి తగ్గ జీతం ఇవ్వకుండా వాళ్లతో అది శుభ్రంగా చెయ్యి, ఇది శుభ్రంగా చెయ్యి అని సాధించి పని చేయించుకోవాలంటే నాకు మనసు ఒప్పదు. ఇంటి పనన్నా చేసుకోకపోతే నాకింకేం పనుంది అని పని మనిషిని ఎందుకు పెట్టుకోలేదో చెప్పింది వరలక్ష్మి మొదట్లోనే. కనకమ్మ ఆ మాట చెవిని పెట్టదే. నీకు చాదస్యం గాని పనివాళ్ళకి 50యో 60యో జీతం ఇస్తారా ఎక్కడన్నా? బెజవాడలో మా పెద్దపిల్ల 12 రూపాయలిచ్చి ఇంటడు పని చేయిస్తుంది. ఏ పూట పిల్లలు అన్నాలు వదిలేస్తూనే ఉంటారు. అదంతా ఓ గిన్నెలో పడేసి ఉంచి పనిదానికి పడేస్తుంది. మీ ఇంట్లో పనైతే 4 రూపాయలిస్తే చాలు. ఎప్పుడన్నా ఓ కాఫీ చుక్క పోస్తే ఇల్లు వదలకుండా నిక్షేపంలా చేస్తారు అంటూ ఉండేది. కాఫీ తాగిన గ్లాసు కడుక్కోవడానికి కూడా ఏడుపే ఆవిడికి. పని మనిషి లేకపోతే నీకు మాత్రం ఏం తెముతుంది, నా మాట విని పనిదాన్ని పెట్టుకో అని 4 రోజులు గోలపెట్టి వరలక్ష్మి వినకపోయేసరికి నవ్వులాట కన్నట్టుగా, అమ్మో వరాలకు ఎంత కాపీనమో అనో, లేకపోతే వరాలు అందరిలాగా కాదు, చాలా జాగ్రత్త మనిషి అనో, వరాలు జాగ్రత్త నీకుంటే ఏనాడో బాగుపడేదాని వే శకుంతల అనో సమత్కరించడం మొదలుపెట్టింది. ఏదో వేళాకోళాల్లో పెట్టి వరాలు తేలిగ్గా మువ్వలాగా తిరుగుతుందర్రా, మా శకుంతల ఉంది ఎందుకు, పేడకడిలా ఎక్కడ కూర్చుంటే అక్కడే, మా రెండో పిల్ల మాత్రం నీలాంటిదేనే వరాలు, ఒక్క క్షణం దానికి కాలు నిలవదు, బొంగరల్లా ఇల్లిల్లు తిరుగుతుంది. చచ్చి నీ కడుపున పుడతాను గాని ఈ చీర కాస్త పిండి తాడు మీద పడేయమ్మా. సుబ్బడు చచ్చినాడు, ఈ వారం సంతకొచ్చి వచ్చాడో లేదో, బస్తీలో ఉన్నవాళ్ళకి కాస్త గుడ్డలు ఉతికించి పంపకపోతే ఏమైపోతారనుకుందే శకుంతల మీ అత్త అని ఆ మాట ఈ మాట మాట్లాడి అప్పుడప్పుడు తన చీర పని వరలక్ష్మికి అప్పగిస్తూనే ఉండేది. వాళ్ల పనులు వరలక్ష్మి చెయ్యకుండా మానాలంటే, మీ పనులు మీరే చేసుకోండి, నేను మాత్రం చెయ్యను, లేకపోతే మా ఇంట్లోంచి పొండి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తే తప్ప ఇంకే రకంగా చెప్పినా వాళ్ల తలకెక్కదు. అంత మొద్దు మేడం, అంత సూటిగా చెప్పే తత్వం వరలక్ష్మికి లేదు. అదికాక ఏ పూట ఎక్కువ మాట్లాడితే మొగుడేమంటాడోనని జడుపు కొంత. పని మాటకేం గాని చుట్టాలొచ్చారంటే ఇంకో భయం పట్టుకుంటుంది వరలక్ష్మికి. అసలు ఇల్లే కావిడి పెట్టేంత, ఒక్క గదే కాస్త పెద్దది, 2-3 మంచాలు పడుతుంది. అందులోనే పిల్లాడికి మేదలు ఉయ్యాల కట్టారు. ఒక మూల రామూర్తి బడిపిల్లల కాంపోజిషన్లవి దిద్దుకోవడానికి చిన్న బల్లా కుర్చీ ఉంటాయి. రెండో గది బాగా చిన్నది, అందులో పెట్టే బేడ తట్టా బుట్టా పెడతారు. రామూర్తి పెద్ద గదిలో ఎవరితోనన్నా మాట్లాడుతూ కూర్చున్నప్పుడు వరలక్ష్మి ఈ చిన్న గదిలో చాప వేసుకుని పడుకుంటుంది. 2-3 మనుషులకి భోజనాలు అవి వడ్డించడానికి ఈ గది బాగుంటుంది. వంటిల్లు ఉందంటే కాస్త ఉడకేసుకోవడానికి తప్ప 2 మనుషులు మసలడానికి కూడా వీలుండదు. అలాంటి ఇంట్లో 10 రోజులకు ఒక చుట్టమన్నా వచ్చి వెళ్లవలసిందే. వచ్చిన చుట్టం ఒక్కడు అయితే ముందు గదిలో ఒక మంచం వేస్తారు, రెండో దాని మీద రామ్మూర్తి పడుకుంటాడు. వరలక్ష్మి చిన్న గదిలో చాప వేసుకుంటుంది. చిన్న మడత మంచం ఒకటి ఉంది గాని దాని మీద పడుకుంటే పిల్లాడు పడిపోతాడేమోనని కిందే పడుకుంటుంది. ఇంటికి ఒక చుట్టం వస్తే చాలు వరలక్ష్మికి చాపే గతి. శకుంతల ఆవిడ మేనత్తా రాగానే పెద్ద గదిలో చెరువు మంచం ఎక్కారు. రామ్మూర్తి చిన్న గదిలో మడత మంచం మీద పడుకునేవాడు. 6 వారాల పాటు వరలక్ష్మి ఎంత యాతన పడిందో, ఒక్క వరలక్ష్మికి తప్పితే అందరికీ అర్థం కాదు. 10 రోజులు కింద పడుకునేసరికి పిల్లాడికి జలుబు చేసింది. వాణ్ణింకా కింద పడుకోబెట్టాలంటే వరలక్ష్మికి మనసొప్పక చూలింతరాల్ని మంచం దిగమని ఎలాగూ అనలేదు కాబట్టి పిల్లాడిని 2వ మంచం మీద పడుకోబెట్టింది. కనకమ్మ తన సొమ్మేదో దోచుకున్నట్టు మొహం ముడిచేసుకుని రామ్మూర్తికి వినపడేటట్టు, కింద పడుకుంటే నడుం కొయ్యైపోతుందే వరాలు, ఈసారి మా వాళ్ళు వచ్చినప్పుడు ఏ సంతబండి మీదన్నా ఓ మంచం తెచ్చి పడేయమంటాను, అయినా ఇంకెన్నాళ్ళులే, రేపో మాపో దానికి పురుడు రానే వస్తుంది అంటూ ఏమిటేమిటో సనగడం మొదలెట్టింది. రామ్మూర్తికి సంగతి తెలిసి పిల్లాడిని పెద్ద మంచం మీద నుంచి తీసుకొచ్చి చిన్న గదిలో మడత మంచం మీద పడుకోబెట్టాడు. వరలక్ష్మికి ఎంత కోపం వచ్చిందో మొగుడు మీద. మడత మంచం మీద పడుకోబెడితే 2 సార్లు కింద పడ్డాడు, కావాలంటే ఆవిడని పడుకోమనండి మడత మంచం మీద, పిల్లాడిని మాత్రం నేను కింద పడుకోబెట్టను అని కోపంగానే అంది. ఏడిసా నోరు ముద్దు అన్నాడు రామ్మూర్తి. అది అతని అస్త్రం. వరలక్ష్మికి కోపం ఆగక, బంధువులు పోతే మళ్ళీ బంధువులు ఎలా వస్తారు, పిల్లాడు పోతే ఇంకో పిల్లాడు వస్తాడు, వాడికి నాకు అంతకన్నా విలువేడిసిందా అని కళ్ళు తుడుచుకుంటూ పిల్లాడిని మడత మంచం మీద నుంచి తీసి కింద పడుకోబెట్టింది. వరలక్ష్మి మాటలందరూ వింటూనే ఉన్నారు. శకుంతల కానీ కనకమ్మ కానీ సమాధానం చెప్పలేదు. మర్నాటి నుంచి అసలేమీ జరగనట్టే. వరాలు వరాలు అని కనకమ్మ, వదినా వదినా అని శకుంతల రాసుకు పోసుకు తిరగడం. మర్నాడే కనకమ్మ భర్త వచ్చి కాసిని కూరగాయలిచ్చి వెళ్ళాడు. 2 రోజుల తర్వాత పాలేరొచ్చి ఉతికిన బట్టలిచ్చి వెళ్ళాడు. సంతబండి మీద మంచమూ లేదు, వాళ్ళకాడూ లేదు.
ఆ మాటే గుర్తున్నట్టు లేదు కనకమ్మకి. మంచం తెప్పించాలంటే సంతబండే కావాలా? రోజుకు 70 రిక్షాలు తిరుగుతాయి అటు ఇటు. పాలేరొచ్చినప్పుడు, "కనకంపిన్ని, మంచం తెప్పిస్తానన్నావుగా" అని వరలక్ష్మి గుర్తు చేస్తే, "ఏదన్నా బండి వస్తే ఒక మంచం పడేయండ్రా" అని కనకమ్మ పాలేరుకు చెప్పింది. వారం రోజుల తర్వాత పాలేరు మళ్ళీ వచ్చినప్పుడు మంచం సంగతి అడిగితే, 4 రోజుల భాగ్యానికి నవ్వారు మంచాలు అటు ఇటు తిప్పడం ఎందుకు? మంచం తీయడానికి వల్ల కాదన్నదట శకుంతల అత్త. అంత సొగసుగా ఉంది శకుంతల కాపురం. అత్తగారు మంచం ఇవ్వలేదంటే శకుంతల ఏమన్నా కోపం తెచ్చుకుంటుందేమోనని చూసింది వరలక్ష్మి. కానీ శకుంతలకు ఆ సంగతి పట్టినట్టే లేదు. "పుట్టింటి నుంచి మంచం తెచ్చుకోలేదా నువ్వు?" అని వరలక్ష్మి శకుంతలను అడిగింది. శకుంతల అవమానమైపోయినట్టు చూసి, "ఎందుకు తెచ్చుకోలేదు? డబుల్ కాట్ మంచాలు తెచ్చుకున్నాను. ఈ నవ్వారు మంచాలు మీ ఇంట్లో చూశాను, కానీ ఇప్పుడు మన వాళ్ళందరూ డబుల్ కాట్ మంచాలే చేయించుకుంటున్నారు" అంటూ వరలక్ష్మి ఏమన్నా అనుకుంటుందేమోనన్న జ్ఞానం కూడా లేకుండా గొప్పలు మొదలుపెట్టింది. వరలక్ష్మి కొళ్ళు మండి, "బాగా బలిసిన వాళ్ళు చేయించుకుంటే చేయించుకుంటారు, దానికేం కానీ విడిగా నవ్వారు మంచాలు లేవా మీ ఇంట్లో?" అంది వదలకుండా మళ్ళీ. శకుంతల ముసిముసి నవ్వులు నవ్వుతూ, "మా అత్తగారంతే వదినా, పిల్లికి బిచ్చం పెట్టదు" అని సంతోషపడింది. వరలక్ష్మికి ఎంత కోపం వచ్చిందో. ఎవరికి బిచ్చం పెడుతున్నారట వీళ్ళు? వాళ్ళ అవసరానికి వాళ్ళు తెచ్చుకుంటారు, కానీ మంచం తెచ్చి ఎవరికన్నా దానం చేస్తారా? పిచ్చి మనిషి, పిచ్చివాగుడు, బుద్ధి జ్ఞానం లేదు అని తిట్టుకుని ఊరుకుంది. శకుంతల వేషాలు చూస్తుంటే వరలక్ష్మికి ఒక్కోసారి అరికాలి మంట నెత్తికెక్కేది. నెలల నుండి రేపో మాపో కనడానికి సిద్ధంగా ఉన్న మనిషికి రోజూ తలలో పువ్వులు, రోజుకొక్కసారి నీళ్లు పోసుకోవడానికి చచ్చే బద్ధకం గాని తల నిండా పూలదండలు పెట్టుకుని దిద్దుకోవడానికేమీ బద్ధకం లేదు. రోజు పువ్వులు కొనాల్సిందే, వాటికి అప్పుడప్పుడు వరలక్ష్మే డబ్బులు ఇవ్వడం. "చిల్లర లేదొదినా, నీ దగ్గరుంటే ఇద్దు" అనడం ఇక ఆ తర్వాత ఇవ్వడం ఇవ్వడమే. వరలక్ష్మి రోజు పువ్వులు పెట్టుకోదని వాళ్ళకి నవ్వులట. ఎలాగైనా వరలక్ష్మి జాగ్రత్త మనిషే. అవును మరి, బస్తీల్లో కాపురాలు చేస్తూ ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే జానడు బెత్తడు జీతాలతో ఎలా బతుకుతారులే అని జాలి మాటలు కురిపించడం. వరలక్ష్మి కాస్త చాటవగానే కనకమ్మ శకుంతల చెవిలోనో, శకుంతల కనకమ్మ చెవిలోనో, "చీ, బొత్తిగా మురికి మనుషులెద్దు, అందం చందం తెలిసి చావదు, డబ్బుకి ప్రాణానికి లంకే, కూర చూసావా ఎలా వండుతుందో, తాలింపులో నూనె చుక్క పడనివ్వదు" అనడం. పిల్లాడు పుట్టాక వరలక్ష్మి సినిమాకు పోలేదని విని వాళ్ళిద్దరూ ఏం ఆశ్చర్యపోయారో చెబితే నమ్మడం కష్టం. "నిజంగానటే వరాలు, వాడికి ఇప్పుడు 10 నెలలన్నావు, 10 నెలల నుంచి సినిమాలు చూడలేదు, నిజంగానే?" అని కనకమ్మ బొగ్గలు నొక్కుకుంటుంటే వరలక్ష్మి నవ్వుతూ, 10 నెలలేమిటి పిన్ని, కడుపుతో ఉన్నప్పుడు 4 నెలల నుంచి సినిమాలు మానేశాను. సినిమా హాల్లోకి పోతే ఏమిటో పాడుకంపు, కడుపులో ఒకటే తిప్పేది, సినిమా అంటే భయం పుట్టిపోయింది. అప్పటినుంచి సినిమాకి వెళ్ళడం అంటే నచ్చదు. ఈయన ఎప్పుడన్నా పోదామంటారు కానీ వీడు ఉండనిస్తాడో లేదోనని ఇన్నాళ్ళు పోలేదు. అయినా ఏం సినిమాల్లే పిన్ని, ఏం బాగుండి చేస్తున్నాయి? మా పక్కింటి వాళ్ళ పిల్లలు అప్పుడప్పుడు చూసొచ్చి చెప్తూనే ఉంటారు. వాళ్ళు చూసిందంతా నాకు చెప్తేనే కానీ వాళ్ళకి సరదా తీరదు. పాటలు అవి రేడియోలో వింటూనే ఉంటాం. అలవాటు తప్పిపోబట్టో ఏమో గానీ సినిమా అంటే పోబుద్ధి పుట్టదు. వరలక్ష్మి విసుక్కుంటూ చెబుతుంటే కనకమ్మ శకుంతల మొహాలు ఎలా పెట్టారో. "ఇదెక్కడి మనిషి, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా?" అన్నట్టు వాళ్ళిద్దరూ కొయ్యబారిపోయారు. "సినిమాలు బాగుండకపోవడమేంటి?" అని కనకమ్మ తగులుకుంది. "నువ్వసలు అడవిరాముడు చూసావా?" "నేను 6 సార్లు చూశాను. అప్పుడు బెజవాడలో ఉన్నాను, మా పెద్దపిల్లగారింట్లో" అంటూ ఆ మధుర స్మృతులన్నీ మొదలుపెట్టింది. "మొదట 2 సార్లైతే టిక్కెట్లే దొరకలేదట. 3వ సారి మ్యాట్నీకి వెళ్తే టిక్కెట్ దొరకకపోతే మొదట ఆట దాకా ఉండిపోయారట. తీరా చూస్తే మొదట ఆటకి కూడా టిక్కెట్లు దొరకకపోతే 2వ ఆట దాకా ఉండిపోయిందట. ఈలోగా వాళ్ళ పిల్లగారింట్లో వాళ్ళు కంగారు పడి ఈవిడిని వెతుక్కుంటూ సినిమా హాళ్ళన్నీ తిరిగారట. ఏ సినిమాకు పోయేది చెప్పకుండా వచ్చిందట ఈవిడ. ఆ రకంగా ఆవిడ ఎంత ప్రయాసపడి ఎంత కష్టాన్ని కోర్చి ఆ సినిమా చూసిందో చెప్పుకొచ్చింది. ఇక తర్వాత ఆ సినిమాలో సంగతులు చెప్పడం." వరలక్ష్మి పిల్లాన్ని పక్కలో వేసుకుని వింటూ వింటూ నిద్రపోయింది. 2 గంటల తర్వాత లేచేటప్పటికి కూడా కనకమ్మ శకుంతలకి ఇంకా సినిమా కబుర్లు చెప్తూనే ఉంది. శకుంతల నిద్ర కూడా మానుకుని కూచుందా పూట. వరలక్ష్మి లేచి వాళ్ళకి కాఫీలిచ్చి పిల్లాడికి పాలు పట్టి సాయంత్రం వంట ప్రయత్నాలు చేస్తూ ఉంటే సినిమా ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు. వరలక్ష్మి ఆశ్చర్యపడి, "శకుంతలకి అక్కడ ఏమన్నా నొప్పులవి వస్తే?" అంది భయంగా. "సింగినాదం, ఏమవుద్దులేద్దు. ఎప్పుడూ బాగుండకపోతే అప్పుడే రిక్షా కట్టుకుని ఆసుపత్రికి పోవచ్చు" అంది కనకమ్మ. 4 రోజుల దాకా పురుడు రాదని చెప్పిందిలే డాక్టర్ అమ్మ" అంది శకుంతల. "ఎంతెంత ధైర్యాలో"
అని తెల్లబోయింది వరలక్ష్మి. శకుంతలతో సినిమాకు వెళ్లడం సుతరాము ఇష్టం లేదు వరలక్ష్మికి. డాక్టర్లు చెప్తారు గాని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా? మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. నెలలు నిండిన మనిషి 10 రోజులు కాస్త జాగ్రత్తగా ఉంటే అంది. సింగినాదం లెద్దు అని శకుంతల, కనకమ్మ, వరలక్ష్మి మాటలు కొట్టేశారు. వాళ్ళు మధ్యాహ్నం నుంచి సినిమా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారేమో, సినిమా పూనకం వచ్చినట్టు ఆ పూట సినిమాకి పోవలసిందే అని కూర్చున్నారు. కూరేం వండొద్దులే, వచ్చాక ఒడియాలు వేయించుకుందాం అన్నారు. కూర లేకపోతే ఆయన తినలేరు. పిల్లాడు కూడా చూడనిస్తాడో లేదో. నేను రాను బాబు, మీరు వెళ్తే వెళ్ళి రండి అంది వరలక్ష్మి. ఏ బిస్కట్టో కొని పడేస్తే వాడే కూర్చుంటాడు అంది కనకమ్మ. ఎవరన్నా తన పిల్లాడి గురించి అంత లెక్కలేనట్టు మాట్లాడితే వరలక్ష్మికి అస్సలు నచ్చదు. నేను రాను కానీ మీరు వెళ్ళండి అని వంటింట్లోకి పోబోయింది. వరలక్ష్మితో అల్లాటప్పాగా మాట్లాడితే లాభం లేదని గ్రహించి, నువ్వు కూడా రావే వరాలు, సరదాగా వెళ్దాం అని బ్రతిమాలే ధోరణిలోకి దిగింది కనకమ్మ. కాసేపు వేళాకోళలాడింది. ఏం బడాయమ్మా, మరీను పిల్లల్ని కన్నవాళ్ళెవరూ సినిమాలు చూడడం లేదనుకున్నావేంటి? నెల లోపల పసిగుడ్డులను తీసుకొస్తారు, కొడుక్కు మీసాలు వచ్చేదాకా సినిమా చూడనంటావా ఏంటి అని నవ్వుల్లోకి దింపింది. వరలక్ష్మి కాస్త మెత్తబడి, ఏ సినిమాకి అంది. కనకమ్మ చెప్పిన సినిమా పేరు విని వరలక్ష్మి మళ్లీ బిగిసిపోయింది. ఛీ, అవేం సినిమాలు? కష్టపడి చూసినా కాస్త మంచి సినిమా అయితే బాగుంటుంది గాని అంది. కనకమ్మ ఆ సినిమాల ప్రాశస్త్యం చెప్పుకొచ్చింది. ఎన్టీ రామారావు ఉంటే చాలట, ఆ సినిమాకి కళ్ళు మూసుకు వెళ్ళి కూర్చోవచ్చట. ఈ మధ్య సినిమాల్లో ఎన్టీ రామారావు చిన్నపిల్లాడిలాగా చలాకీగా చిలిపిగా నటిస్తున్నాడట. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదట కనకమ్మకి. లేచి పంచదార నీళ్లు కలుపుకుని తాగుతూ ఎన్టీ రామారావు అందం గురించి వర్ణనలు చేసింది. పంచదార నీళ్లు కలిపే పని మాత్రం వరలక్ష్మికి చెప్పదు కనకమ్మ. వరలక్ష్మి అయితే పంచదార తక్కువ వేస్తుందేమోనని భయం ఆవిడికి. అక్కడ ఏ సినిమాకి టిక్కెట్లు దొరికితే దానికి పోదాం లేదు అంది శకుంతల. వరలక్ష్మి వెళ్దామా వద్దా అని ఊగిసలాడుతుంటే రామ్మూర్తి వచ్చాడు. రామ్మూర్తి, మేము సినిమాకి వెళ్తాం గానీ కాస్త పిల్లాన్ని చూస్తావా అని అడిగింది కనకమ్మ నవ్వుమోహంతో ఎదురు వెళ్ళి. వరలక్ష్మి కాస్త సిగ్గుపడుతూ రామ్మూర్తికి కాఫీ గ్లాస్ అందించింది. సినిమా మీద మనసు పుట్టిందేంటి నీకు అని రామ్మూర్తి పెళ్ళా మీద సరసం వలకబోశాడు. పాపం అదేం అనలేదురా, ఇంతసేపు మేం బ్రతిమాలితే ఒప్పుకుంది, పిల్లాడు చూడనివ్వడేమోనని దాని భయం అని కనకమ్మ పెద్దరికంతో చెప్పింది. అతిథులు సినిమాకి వెళ్ళడానికి ఆటంకాలు లేకుండా చేయడం కూడా అతిథి సత్కారాల్లో భాగమేననుకున్నాడు రామ్మూర్తి. వెళ్ళండి, వాణ్ణి నేనుంచుతాలే అన్నాడు. వరలక్ష్మి కూడా కాస్త ఉత్సాహంగా కదిలి 4 పనులు చక్కబెట్టింది. గబగబా 4 వంకాయలు కోసి తాళింపు పెట్టి పొయ్యి మీద సన్నసెగన పడేసింది. 4 గంటలుంటే తోమి గదులు ఊడ్చింది. సినిమాకి వెళ్దామన్న హుషారుతో ఆ పూట కనకమ్మ 2 పొయ్యి అంటించి ఎసరు పడేసి పొయ్యి భగభగా కొలిమిలాగా మండించి 1/2 గంటలో అన్నం వార్చేసింది. వరలక్ష్మి పిల్లాడికి నీళ్లు పోసి చొక్కా తొడిగి రామ్మూర్తి చేతికిచ్చి తను చీర కట్టుకోవడానికి వచ్చింది. సినిమాకి చీరలు కట్టుకునే చోట మళ్లీ పెద్ద చర్చ. వరలక్ష్మి రోజూ ఉతికి కట్టుకునే చీర కట్టుకోబోతే వాళ్ళిద్దరూ మూర్ఛలు పడ్డారు. సినిమా హాల్లోకి కొత్త చీరలెందుకు అంది వరలక్ష్మి. కొత్త గుడ్డలు బయటికి కాకపోతే ఇంట్లో కూర్చుని కట్టుకుంటామా అన్నారు వాళ్ళు. నీకు చీరలు లేకపోతే నా చీర ఇస్తాలే కట్టుకో అని శకుంతల పెట్లో నుంచి గొప్పగా దగదగలాడే జరీ చీర ఒకటి తీసి పెట్టె మీద పెట్టింది. వరలక్ష్మికి కోపం వచ్చి, నాకు చీరలు లేక కాదులే, సినిమా హాల్లో అన్ని ఉమ్ములు ఉచ్చలు ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా కుచ్చిళ్ళు కింద పడతాయి. ఇంటికి వచ్చాక ఆ బట్టలు విప్పి పడేస్తే గానీ నాకు బాగుండదు. ఆ గుడ్డలు విప్పి మడతలు పెట్టి పెట్లో పెడతారు మీరు అనేసి వరలక్ష్మి స్నానాల దొడ్లోకి పోయింది. రామ్మూర్తి పిల్లాన్ని ఎత్తుకుని వీధి అరుగు మీద తిరుగుతున్నాడు. కనకమ్మ గబగబా శకుంతల దగ్గరకు వచ్చి మొహం మీద మొహం పెట్టి గుసగుసలాడుతూ, ఒత్తప్పి సినిగొట్టు మనిషి, ఓ ముద్దు లేదు ముచ్చటా లేదు, సినిమాకి గుడ్డ కట్టుకోవాలంటే కాపీనం, తల్లో ఓ పువ్వు పెట్టుకోవాలంటే కాపీనం, మొగుడు సంపాదించి పోస్తున్నాడుగా ఏం చేసుకుంటుందో అంటుంటే శకుంతల వారగా పెరట్లోకి చూస్తూ, వస్తున్నట్టుంది, ఊరుకో, ఆ మొగుడికి కడుపు నిండా కూడన్నా పెడుతుందో లేదో వాడి కర్మకాలి అని వంతపాడింది. ఎంతసేపు నా పిల్లాడు నా పిల్లాడు అని వగలపడుతుంది వేధవబడాయి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఎంగిలాకే ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు పెద్ద జమీందారిలాగా పిల్లాన్ని చూసుకుని మురిపం. వాడేదో కలెక్టరో గవర్నరో అయిపోతాడని గావును ఈవిడ మిడిసిపాటు. 100 ఎకరాలున్నవాళ్ల పిల్లలకే దిక్కులేదు గాని ఈవిడ కొడుకు ఇక వెలగబెడతాడు. రోజుకొక్కసారైనా వాళ్ళు చేతులు మూతులు తిప్పుకుంటూ వరలక్ష్మిని ఆడిపోసుకోకుండా ఉండలేరు. వరలక్ష్మి మాటలు చేతలు చూస్తే వాళ్లకు అలా చాటుమాటుగా చెప్పుకోబుద్దేస్తుంది. వరలక్ష్మి సాదా చీర కట్టుకుని వచ్చింది.
నెలలు నిండిన శకుంతల అరచేతి వెడల్పు ప్లేటంచున్న తెల్ల జరీ చీర కట్టుకుంది. కనకమ్మ ఎర్రని ఎరుపు ఫుల్వాయిల్ చీర కట్టుకుంది. ఒక్కొక్కళ్ళు బోలెడు చీరలు తెచ్చుకున్నారు రెండు పెట్టెలతో. ఒక మధ్యాహ్నం పూట ఈ చీరలన్నీ చూసి ఆసుపత్రి పనిమీద వస్తూ ఇంతింత జరీ చీరలు పట్టు చీరలు ఎందుకు తెచ్చుకున్నారు అని ఆశ్చర్యపడింది వరలక్ష్మి. చీరల షోకే గాని తలదువ్వుకోవడానికి దువ్వన మొక్క తెచ్చుకోవాలన్న జ్ఞానం మాత్రం లేదు. వచ్చిన్నాడు బండి దిగి దిగ్గానే ముస్తాబులు ప్రారంభిస్తూ దువ్వెన ఎద్దు పాడుగాలి బండిలో జుట్టంతా రేగిపోయింది అంటే ఇన్నాళ్ల మకాం మీద వస్తూ దువ్వెనన్నా తెచ్చుకోలేదా అని ఆశ్చర్యపడింది వరలక్ష్మి. చుట్టాల కోసం వేరే దువ్వెన వేరే తువ్వాళ్ళు దుప్పట్లు ఎలాగూ ఉంటాయి. మాసినప్పుడల్లా అన్నీ శుభ్రం చేస్తుంది. చక్కగా ముత్యంలాగా కడిగి ఉంచిన దువ్వెన తీసుకొచ్చి వాళ్ళ చేతికిచ్చింది. వాళ్ళకిచ్చిన దువ్వెన వరలక్ష్మి దువ్వుకిన దువ్వెన ఓ మాదిరివే, రంగులు తేడా. వాళ్ళకిచ్చిందేవో వాళ్ళు వాడుకుంటే బాగుండదు. వరలక్ష్మి దువ్వెనలో ఏదో బంగారం ఉన్నట్టు నీ దువ్వెన ఇలా ఇవ్వదినా అని అదే అడగడం. తమకిచ్చింది ఎక్కడో పడేసి, లేకపోతే ఇద్దరూ ఒకేసారి తలలు విప్పి చెరో దువ్వెన పట్టుకోవడం. సినిమా ఉత్సాహంతో ఇక చెప్పేదేముంది? ఇద్దరూ చెరో దువ్వెన పట్టుకుని ముస్తాబులు ముగించి దువ్వెనలలో వెంట్రుకలన్నా తీయకుండా అక్కడ పడేశారు. వరలక్ష్మి మనసులో విసుక్కుని రెండు దువ్వెనలు శుభ్రం చేసి తన దువ్వెన తీసుకుపోయి దాచుకుంది. ఒక్కోసారి వాళ్ల పిల్లాడికి పెట్టే దువ్వెన కూడా ఏ మూల పెట్టింది ఎలా చూస్తారో గానీ అది బయటికి తీస్తారు. అలాంటప్పుడు మాత్రం వరలక్ష్మి ఊరుకోదు. అది తీయొద్దులే పిన్ని, పెద్దవాళ్ల తలల్లో పెట్టుకున్న దువ్వెన వాడి తలలో పెడితే వాడికి చుండ్రు పడుతుంది, అందుకే వాడికి వేరే దువ్వెన ఉంచుతాను. అది లాక్కుని మళ్లీ దాస్తుంది. అమ్మో ఏం అప్రూపమో కొడుకంటే వరాలికి అని పైకి ఏదో ఏడవలేక అంటారు గాని లోపల ఎంత ఉడుకుమోత్తనమో. పనులు ముగించుకుని తీరా బయలుదేరబోయేటప్పటికీ పిల్లాడు ఏడుపు ప్రారంభించాడు. వాళ్ల నాన్న దగ్గర వాడికి ఎక్కువ అలవాట్లేదు. ఏనాడన్నా ఆ తండ్రి పిల్లాడిని అంత ఓపిగ్గా ఎత్తుకుంటేనా? వాడు వాళ్ళ అమ్మ వైపు చేతులు చాపుతూ దూకుతూ ఏడుస్తూ తండ్రి చేతుల్లో ఉండకుండా పెనుగులాడుతున్నాడు. వచ్చేద్దు, ఏడ్చి ఏడ్చి వాడే ఊరుకుంటాడు అంటోంది కనకమ్మ వీధిలో నిలబడి. వరలక్ష్మి పిల్లాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని, వదిలేసి వెళ్తానని భయం వేసిందా అమ్మ నీకు? చి, వెళ్ళనుగా, నువ్వేడిస్తే నిన్ను వదిలేసి వెళ్తానా? అమ్మ నిన్ను వదిలేసి వెళ్తుందా అని పిల్లాన్ని మళ్లీ ముద్దు పెట్టుకుని, నేను తీసుకెళ్తానులేండి, చూడనిస్తే చూస్తాను లేకపోతే వచ్చేస్తాను అని వాడి కోసం రెండు గుడ్డలు తీసుకుని చెప్పులు వేసుకుని బయటకొచ్చింది. ఎక్కడా చూడం వెధవాపురూపం అని కనకమ్మ శకుంతల పక్కన గొణిగింది. దగ్గర్లోనే రెండు రిక్షాలు మాట్లాడారు. ఒక దాంట్లో శకుంతల ఎక్కింది, రెండో దాంట్లో కనకమ్మ వరలక్ష్మి కూర్చున్నారు. తీరా చూస్తే కనకమ్మ కలలు గన్న ఎన్టీ రామారావు సినిమాకి టికెట్లు దొరకలేదు. కనకమ్మ మొహం జేవురించుకుపోయింది. వరలక్ష్మి మీద విరుచుకుపడింది. చాలెద్దు వరాలు, నేను అనుకున్నంతా అయింది, మా బాగా చేశావు. ఎంతసేపైనా ఇంట్లోంచి తెమిలి వస్తేనా? నేనన్నప్పుడే బయలుదేరితే నిక్షేపంలో టికెట్లు దొరికేవి. అనవసరంగా కూరపని ఒకటి పెట్టుకున్నావు, నీ మూలాన్నేలేద్దు ఇంత ఆలస్యం అని గోలపెట్టింది. వరలక్ష్మికి కోపం వచ్చినా బయటకొచ్చి గొడవ పడ్డం బావుండదని ఊరుకుంది. ఆ పక్క హాల్లో వజ్రాల దొంగో రత్నాల దొంగో ఏదో ఉంటే దానికి బయలుదేరారు. వరలక్ష్మికి ఏదైనా ఒకటే. ఎన్టీ రామారావు గంతుల కంటే వజ్రాల దొంగ తీసుకుపోయాడా ఏంటి అనుకుంది. సినిమా చూసినంతసేపు పిల్లాడు ఏమంత అల్లరి పెట్టలేదు. కాసేపు బొమ్మలు చూసి నిద్రకు పడ్డాడు. సినిమా చూస్తుంటే వరలక్ష్మికి ఒకటే విసుగు పుట్టుకొచ్చింది. ఈ వజ్రాల గోలేంటో, వాటి కోసం ఓ కార్లేసుకుని తిరగడాలేమిటో, గుడ్డలని విప్పుకుని పాటలు గంతులు కింద మీద పడి దొల్లడాలు, ఎంతసేపు చూసినా అదే. శకుంతల, నీకొంట్లో బాగుందా? పర్వాలేదనుకుని కూర్చోకు సుమా, చాలా ప్రమాదం అని వరలక్ష్మి శకుంతలని 4-5 సార్లు వాకప్ చేసింది. అబ్బా ఊరుకోదు, నీ చాదస్తాం అని విసుక్కుంది శకుంతల. తెర మీద నుంచి ఒక్క చూపు తిప్పితే ఏ సుందర దృశ్యం తప్పిపోతుందో అన్నంత తన్మయత్వంతో చూస్తోంది శకుంతల. ఇక వరలక్ష్మి కిక్కురు మనకుండా చూస్తూ కూర్చుంది. సినిమా అయ్యాక మళ్లీ 2 రిక్షాలు కట్టుకుని ఇంటికొచ్చారు. వరలక్ష్మి పిల్లాన్ని పడుకోబెట్టి బట్టలు మార్చుకుని అందరికీ అన్నాలు వడ్డించింది. శకుంతల నవ్వులాటలో పెట్టి వరలక్ష్మిని ఒకటే విసుక్కోవడం. నన్ను తిన్నగా సినిమా చూడనిచ్చావా? ఒంట్లో బాగుందా ఒంట్లో బాగుందా అని ఒకటే గొడవ చెవిలో. పోలీస్ ఇన్స్పెక్టర్ తరుముతూ వెంటబడితే ఆ దొంగ విమానం ఎక్కి పారిపోతాడే, అప్పుడేమైందో చూడలేదు అంటూ. మీ ఆవిడ్ని మాత్రం సినిమాకి తీసుకెళ్లకూడదురా రామూర్తి అని కనకమ్మ కూడా అంది. వాళ్ళు నవ్వులాటకే అంటున్న వరలక్ష్మికి చాలా చిరాకేసి కోపం వచ్చింది. మర్నాడు వాళ్ళు డబ్బు లెక్కలు మొదలుపెట్టి ఒక రిక్షా ఖర్చు రాను పోను వరలక్ష్మికి కట్టారు. నువ్వు లేకపోతే మేమిద్దరం ఎలాగూ ఒక రిక్షా మీదే పోయేవాళ్లంలే అని కనకమ్మ నవ్వుతూ సగం నిజంగా అన్నట్టు సగం హాస్యానికి అన్నట్టు రాను పోను ఒక రిక్షా ఖర్చు నీదేనని లెక్క కట్టారు. అప్పుడైనా ఎక్కువ ఖర్చు అయ్యేదిగా,
ఇద్దరు మనుషులు ఎక్కితే ఒక పావలా డబ్బులు ఎక్కువ తీసుకోడా రిక్షా మనిషి అని వరలక్ష్మి అందామనుకుంది. కానీ సరేలే అలాగే వెయ్యండి అని ఊరుకుంది. ఎవరి టిక్కెట్టు ఖర్చు వాళ్లదే, కనకమ్మ రిక్షా ఖర్చు మాత్రం వరలక్ష్మిదయ్యింది. పిల్లాడి కోసం కొన్న బిస్కెట్కి 10 పైసలు కూడా వరలక్ష్మి వాటాకి వేశారు. వాడు అసలు చీమ తలకాయంత ముక్క కొరికి నిద్రకు పడ్డాడు. వాడి చేతిలో బిస్కెట్టు కనకమ్మ ఒడిలో పడితే వాడింకేం తింటాళ్లే, నువ్వు తినే పిన్ని, లేకపోతే శకుంతలకియ్యి అంది వరలక్ష్మి. ఆ బిస్కెట్టు కనకమ్మే తినేసింది. దాని డబ్బులు వరలక్ష్మికి లెక్కకు వేశారు. వాళ్ల ప్రవర్తన చూస్తే వరలక్ష్మికి పుట్టెడు దిగులు ముంచుకొచ్చింది. ఏంటి మనుషులు, ఇంత మాత్ర జ్ఞానం ఉండదా వీళ్ళకి? ఇలాంటి వాళ్ల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని ఇంత చాకరీ ఎందుకు చేస్తున్నాను అని తెగ మథనపడింది. మనసులో మాట ఎవరికన్నా చెప్పుకుంటే మనసు కాస్త తేలిక పడుతుంది. కానీ రామ్మూర్తికి చెప్పి లాభం లేదు. ఒక్క మాట తిన్నగా చెవిన పెట్టడు. రాజకీయాలొక్కటే, మొగుళ్ళు మాట్లాడుకోదగ్గ విషయాలు అనుకుంటాడు అతను. వరలక్ష్మి ఏం మాట్లాడబోయినా శ్రద్ధ పెట్టి వినడు. సర్లే చాలే, ఊరుకో, ఏడ్చవలెద్దు, నీ మొహంలే అంటూ అలాంటి ఊత పదాలతో వేళాకోళంగానో నిర్లక్ష్యంగానో వెటకారంగానో మాట్లాడి వరలక్ష్మికి కళ్ళమ్మట నీళ్లొచ్చేటట్టు చేస్తాడు. ఆడమనిషి 2 మాటలు చెప్పితే కాస్త మనసు పెట్టి వినాలన్న జ్ఞానమే లేదు అతనికి. వరలక్ష్మి ఒక్కోసారి పక్కింటి వాళ్ల శోభతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మొన్న మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేశారో చూసావా అని ఏదన్నా 1-2 మాటలు చెబుతుంది. శోభకి 15 అయ్యాడు. వరలక్ష్మి అంటే ఎంతో ఇష్టం ఆ పిల్లకి. కనకమ్మ ఇలా చేసిందన్న సంగతి శోభకి చెబితే ఆ పిల్ల వచ్చి కనకమ్మని అడిగేస్తుంది కూడాను. ఆ రాత్రి వరలక్ష్మి ఈయనకి చెబితే ఏం వరుగుతుందిలే అనుకుంటూనే కనకమ్మ వాళ్ళు సినిమా డబ్బులు ఎక్కలు ఎలా వేశారో రామ్మూర్తికి చెప్పింది. అంతా విని అతను, పోని 10 పైసల దగ్గర ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు. అక్కడికి వరలక్ష్మి ఆ 10 పైసల కోసమే గొడవ పెడుతున్నట్టు అలా ఉంటుంది అతని వ్యవహారం. ఏం మనుషులు వీళ్ళు అని అతను కోపంగానో అసహ్యంగానో ఒక్క మాట అంటే అతనికి నిజంగానే కోపం రాదా అని. శకుంతలకి 1 ఆడపిల్ల ఉందిట. ఇది 2వ కానుపు. ఈసారి మగపిల్లాడు కావాలిట. ఈసారి మగపిల్లాడినే పుడతాడని జ్యోతిష్కుడు చెప్పాడట. పురుడు పోసుకోవడానికి స్థలం మార్చితే మంచిదన్నాడట. ఆడపిల్లేంటి మగపిల్లాడేంటి, కష్టపడకుండా దొరుకుతుందా ఏ పిల్లైనా అంది వరలక్ష్మి వాళ్ళొచ్చిన కొత్తలో. నీకే చక్కగా కొడుకును కన్నావు, ఎన్నైనా చెప్తావు. ఈసారి కూడా ఆడపిల్లని కంటే మా అత్తగారు కర్ర పుచ్చుకుంటుంది. అదేదో హాస్యమైనట్టు ఆడపిల్లని కంటే తనకంత శిక్ష పడాల్సిందే అన్నట్టు వెర్రి వెధవ నవ్వు నవ్వుతూ చెబుతోంది శకుంతల. మొదట్లో శకుంతల మాటలు వింటే మొదట ఆడపిల్ల ఉంది కాబట్టి తర్వాత మగపిల్లాడి కోసం ముచ్చట పడుతోందేమోలే అనుకుంది వరలక్ష్మి. శకుంతల సంగతి అది కాదు, మగపిల్లాడో మగపిల్లాడో అని ఒకటే ఘోష. వారం రోజుల కిందట జోస్యం చెప్పిన సాధువు రామాయణం పారాయణం చేస్తే మగబిడ్డ కలిగి తీరుతాడు అన్నాడట. శకుంతల అట్టలు ఊడిన శ్లోకాల పుస్తకం ఒకటి పెట్లో పడేసుకొచ్చింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక రోజు కనకమ్మ, కాసేపు పుస్తకం చదువుకోవే శకుంతల, ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవడికి తెలుసు, ఏదో ఒక పుణ్యం ఫలించకపోదు, కాసేపు చదువుకుందు అనడం. నిన్న చాలాసేపు చదివానులేద్దు అని శకుంతల విసుక్కోవడం. కనకమ్మ బలవంతంగా పుస్తకం తెచ్చివ్వడం, చదవకపోతే ఏం ముంచుకొస్తుందోనని శకుంతల 5 నిమిషాలో 6 నిమిషాలో గడగడలాడించడం. అది వరుస రోజు తిళ్ళు తిన్నాక. ఏం పిల్ల పుడితే ఏమిటర్రా అని వరలక్ష్మికి ఒకటే ఆశ్చర్యం. రామాయణం చదివితే రాముడే పుట్టాలా ఏంటి, సీత పుట్టకూడదు అంది వరలక్ష్మి ఒకసారి నవ్వుతూ. వాళ్ళిద్దరికీ పెద్ద కాని మాట అన్నట్టు కోపాలొచ్చేశాయి. ఆడపిల్ల పుడితే నీకే అప్పచెప్పిపోతాను, ఏమనుకున్నావో అని శకుంతల ఉడుకుమొత్తనంత ఏడుపు మొహం పెట్టింది. వరలక్ష్మి నవ్వుతూ, అంతకంటేనా, ఆ మాట మీదే నిలబడు, పిల్లనిచ్చేస్తానంటే నాకేం చేదా, కళ్ళకద్దుకుని పెంచుకుంటాను అంది. నాకు ఆడపిల్ల పుట్టిందంటే నీ మర్యాద దక్కదొదినోయ్ అంటూ శకుంతల అప్పుడప్పుడు వరలక్ష్మితో సరసాలాడుతూనే ఉండేది. సాధువుగారు చెప్పినట్టు ఊరు మారి పొరుగురొచ్చాం, వరలక్ష్మి చేతి వంట ఇంటి చలవ ఎలాగున్నాయో చూద్దాంగా అని కనకమ్మ వంతపాడేది వెనకాల. మొదట్లో ఏదో నవ్వుతాలు కన్నారని ఊరుకుంది. కానీ 4-5 సార్లు ఆ మాట అంటే వరలక్ష్మికి బాగా కోపం వచ్చింది. ఆవిడ కడుపులో ఏ పిల్లుందో ఆ పిల్ల బయటపడుతుంది, కానీ మధ్యలో నా చెయ్యేం చేస్తుంది, నా ఇల్లేం చేస్తుంది అని మనసులో చాలా విసుక్కుంది. అత్తయ్య, మగపిల్లాడే కావాలని డాక్టర్ గారికి చెప్తేను డబ్బు పడేస్తే సరి అంది శకుంతల ఒకసారి కనకమ్మతో అంత ధనగర్వం. వాళ్ళేం చేస్తారే నీ కర్మగాని, అదేదో దేశంలో ఏ పిల్ల కావాలంటే ఆ పిల్లనే పుట్టిస్తారట, మా ఆయన అన్నారు. నీ మొగుడి మాటలకేం లేదు, పోసుకోలు మాటలు చెప్తాడు, ఎన్టీ రామారావు కంటే కృష్ణే బాగా నటిస్తాడు అంటాడు, నీ మొగుడు కబుర్లంటే నా కొళ్ళు మంట సుమా
అని చేదరించుకుంది కనకమ్మ. శకుంతలేమీ కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ, నీ ఎన్టీ రామారావు గోలేంటో నాకు తెలియదు గాని ఈ సంగతి మాత్రం నిజమేనే. ఆయన రోజు పేపర్ చదువుతారు. పంచాయతీ పేపరు ఆయన చదివితేనే గాని ఇంకెవ్వరికీ ఇవ్వరు తెలుసా, ఆయనకి అన్ని దేశాల కబుర్లు తెలుస్తాయి అంది బడాయిగా. అయితే నిన్నా దేశం ఏదో తీసుకెళ్ళకపోయాడా? అయితే నిన్నా దేశం ఏదో తీసుకెళ్ళలేకపోయాడా? కొడుకు పుట్టేవాడేమో. ఆ దేశాలన్నీ మనం ఎక్కడ తిరుగుతాంలే, నేను తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేవారే అంది శకుంతల. వరలక్ష్మి వాళ్ల మాటలన్నీ వింటూనే ఉంది. ఇంటి దగ్గర నుంచి నవ్వారు మంచం పంపమంటే పంపలేకపోయాడు గాని ఇక నిన్ను దేశాలు తిప్పుతాడు అనేద్దాం అనుకుంది గాని మాట ఆపుకుంది మళ్ళీ. నేనే ఆ దేశంలో ఉంటేనా పంచ పాండవుల్లాగా ఐదుగురు కొడుకుల్ని కంటాను, ఒక్క ఆడపిల్లను కూడా కనేదాన్ని కాదు అంది శకుంతల ఆ దేశం గురించి కలలు కంటూ. పిల్లాడికి బొంతలు కొడుతూ కూర్చున్న వరలక్ష్మి, అప్పుడు నీ కొడుకులకి పెళ్ళాలు ఎక్కడి నుంచి వస్తారు, అందరూ నీలాగే మగపిల్లల్ని కంటారుగా అంది. నా కొడుకులకేంటి వదిన, ఏ దేశంలో వాళ్ళైనా నా కొడుకుల్ని మహారాజుల్లాగా ఎగరేసుకుపోతారు అని గర్వపడింది శకుంతల. వరలక్ష్మికి నవ్వాలో ఏడవాలో కూడా తెలియక చేదర పుట్టి, తను ఆడపుట్టక ఎలా పుట్టిందో, ఆడపిల్లలంటే అంత అప్పనంగా దొరుకుతారనుకుంటోంది బుద్ధిలేని మనిషి అని మనసులో తిట్టుకుంది. ఒకసారి వరలక్ష్మికి వాళ్ల గోల చూసి విసుగొచ్చి, ఏ పిల్ల పుడితే ఏంటి పోనిద్రు అనేసింది. వాళ్ళిద్దరూ వరలక్ష్మిని మింగేసేటట్టు చూశారు. ఈ మనిషి ఆలోచన ఇలా ఉందా ఇంతకాలం అన్నట్టుగా చూశారు. కనకమ్మ కాస్త నిష్ఠూరంగా, శుభమా అని దీవించరా వెంకన్న అంటే పెళ్లి కూతురుముండేది అన్నాడట నీలాంటివాడే, మగపిల్లాడు కావాలని దాని మనసు అంత కొట్టుకుంటుంటే ఏ పిల్ల అయితే ఏమిటంటావు, బాగానే ఉంది, ఒక దెయ్యముందిగా రెండోది కూడా ఆడముండైతే గుమ్మరించాలమ్మా, రేపటి నుంచి మూటలివ్వందే వస్తారంటావా, ఒక ఆడముండ ఉన్నందుకు ఒక మగ సన్నాసి కూడా ఉంటే వాడికి తీసుకొని వచ్చు, దీనికి ఇవ్వవచ్చు, మా కష్టం అర్థం చేసుకోమే అన్న లెక్కల్లో మాట్లాడింది కనకమ్మ. వరలక్ష్మి ఎందుకు ఆ మాట అన్నానా వెధవ పీడ అని నొచ్చుకుంటూనే, నువ్వన్నమాట నిజమే పిన్ని, ఆడపిల్లల్ని కన్నవాళ్ళు నానా బాధలు పడాలి, నిజమే గాని ఏ పిల్లని కనాలో మన చేతుల్లో ఉందంటావా, ఏ పిల్ల పుడితే ఆ పిల్లని పెంచుకుంటాం గాని అంది. పెంచుకుంటాంలే, పెంచుకోక పారేసుకుంటామా, మగనలుసు పుట్టుకొస్తాడనుకో దానికి మాకు అందరికీ బరువు దింపుకున్నట్టు ఉంటుంది, అందుకే కదూ ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలు, దీని అత్తగారు ఇంటి దగ్గర ఎన్ని ముడుపులు కట్టిందో, మగపిల్లాడు పుడితే మూడో నెలలో తిరుపతి ప్రయాణం తప్పదు. ఆ మగపిల్లాడి రంధితో వరలక్ష్మికి భయం పుట్టిపోయింది. శకుంతలకి మగపిల్లాడు పుడతాడో లేదో అని వరలక్ష్మి అప్పుడప్పుడు నిద్రలో కూడా ఆలోచించేది. ఇదేమిటి నాకు కూడా ఈ రంధి పట్టుకుంది అని నవ్వుకునేది ఒక్కోసారి. శకుంతలకి తప్పకుండా ఆడపిల్లే పుట్టాలి, కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు, ఒక పిల్ల కాదు ఇద్దరు ఆడపిల్లలు పుట్టాలి, కవల పిల్లలు పుట్టాలి, ఊరేసుకుని చస్తారేమో ఇంటిల్లి పాది అని ఆలోచిస్తూ తెగ నవ్వుకునేది వరలక్ష్మి. నిజంగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారంటే ఆ పసికందుల్ని పీకలు పిసికి చంపుతారు కూడాను, అంత కర్కోటకులు వీళ్ళు, చంపకపోయినా వేళపట్టుకి నీళ్లు పాలు చూడక ఏమూలా పారేసుంచుతారు. శకుంతల కడుపున ఆడపుట్టక పుట్టి అంత క్షోభపడడం ఎందుకు లేవాళ్ళు, మగపిల్లాడు పుడితేనే మంచిది, వాణ్ణి శుభ్రంగా చూస్తారు అనుకుంది వరలక్ష్మి. మగపిల్లాడు పుట్టడం, వాళ్ళు నవ్వుతూ పేలుతూ వేళాకోళాలాడడం, వరలక్ష్మి ఇంట్లో పుట్టాడు వీడు అనడం, అదంతా కళ్ళకి కట్టింది వరలక్ష్మికి. నాకు మగపిల్లాడు పుడితే నీకు చీర రవికా పెడతాను వదినా అంది శకుంతల ఒకసారి వరలక్ష్మిని ఉబ్బేయడానికి. నాకెందుకు గాని, నీకు పురుడు పోసే నర్సుకో ఆయాకో పెట్టు, సంతోషిస్తుంది అంది వరలక్ష్మి. వాళ్ల కష్టం ఉంచుకుంటామా, రెండో మూడో పారేస్తాం, నీ ఇంటికొచ్చి పురుడు పోసుకుని కొడుకునెత్తుకుంటే నీకో చీర పెట్టడం నాకు బరువు అనుకున్నావా, నాకు మగపిల్లలంటే చాలా ఇష్టం వదినా, నా కోరిక తీరాలే గాని అంది శకుంతల. మగపిల్లలంటే ఇష్టం ఇష్టం అనడమే గాని శకుంతల ఒక్కనాడన్నా వరలక్ష్మి కొడుకుని దగ్గరకు తీసిన పాపాన పోలేదు. మంచం మధ్యలో కూర్చుని ద్రాక్ష పళ్ళు బత్తాయి పళ్ళు కిలోల కొద్దీ డజన్ల కొద్దీ మింగడమే గాని, ఒరే బాబు ఇది తీసుకో అని ఒక్కనాడు ఒక్క తొన పిల్లాడి చేతిలో పెట్టలేదు. వరలక్ష్మే ఎప్పటికప్పుడు పళ్ళు కొని దాచి శకుంతల పళ్ళు తినేటప్పుడు తను కూడా పిల్లాడికి పెట్టేది. చివరికి అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శకుంతల ఆసుపత్రిలో ప్రసవించింది. ఆడపిల్ల పుట్టింది. వరలక్ష్మికి ఆ మాట వినగానే ఎంత నవ్వొచ్చిందో, అయిందా మీ పని అని వాళ్ళని ఏడిపించాలనిపించింది. వాళ్ళి పాటికి ఏడుస్తూనే ఉంటారులే అని సంతోషిస్తూ ఉత్సాహంగా ఇంట్లో పనంతా చేసుకుని కనకమ్మకి క్యారేజీ కట్టి పిల్లాన్ని తీసుకుని రిక్షా ఎక్కి ఆసుపత్రికి వెళ్ళింది. శకుంతల ఏడుపు చూడాలి, అనుకున్నంత అయిందో దినా అని ఒకటే శోకం. వరలక్ష్మికి అసహ్యం వేసింది.
పుట్టిన పిల్లని చూస్తే దాని దుంపతెగ చిదిమి దీపం పెట్టచ్చు. పండులా ఉంది, ఎంత ముద్దొస్తోందో. అలాంటి పిల్ల పుట్టిందని ఏడ్చే తల్లిని ఏం చెయ్యాలి? నిలువున గొయ్యి తీసి పాతి పెట్టాలి. పాడు మనిషి, మనిషి జన్మ ఎత్తింది గాని బుద్ధి జ్ఞానం లేదు అని తిట్టుకుంటూ వరలక్ష్మి ఆసుపత్రిలో ఉన్నంతసేపు పిల్లనే చూసింది. అలాంటి ఆడపిల్ల తన కడుపున పుడితే ఎంత ముద్దుగా అపురూపంగా కళ్లలో పెట్టుకుని పెంచుకునేది. కాసేపు కూర్చుని వెళ్తానని చెప్పి ఇంటికి వచ్చేసింది వరలక్ష్మి. మగపిల్లాడు పుట్టలేదు కాబట్టి ఆపరేషన్ ప్రయత్నం మానుకున్నారు. శకుంతల పురిటికొచ్చిన దగ్గర నుంచి వాళ్లను చూడటానికి ఎవరో ఒకరు వచ్చి పోతూనే ఉన్నారు. ప్రసవించాక జనం మరీ ఎక్కువయ్యారు. ఆ వారంలో సినిమాలు మారి కొత్త వచ్చాయేమో, ఇటు పలకరింపులు చూసుకుంటారు, అటు సినిమాలు చూసి వెళ్తారు. రోజు మధ్యాహ్నం అవుతోందంటే నలుగురు ఐదుగురో ఒక గుంపు జనం దిగడమే ఊళ్ళ నుంచి. రాగానే పిల్లల అన్నాలకు ఏడుపులు, అన్నం లేకపోతే వాళ్లకు అప్పటికప్పుడు వండి పెట్టడం, పెద్దవాళ్లకి ఏ ఉప్మాయో చేసి పెట్టడం, కాఫీలు సరే సరే. వచ్చే పోయే వాళ్ల పనితో వరలక్ష్మికి రోజుకొక్కసారన్నే ఆసుపత్రికి వెళ్లి పిల్లని చూద్దామంటే వీలయ్యేది కాదు. శకుంతల ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి కనకమ్మ గుడ్డలుతుకోవడం పూర్తిగా మానేసింది. పగలు అక్కడ ఉండనే అక్కర్లేదు అసలు. అయినా సరే 24 గంటలు అక్కడే కూర్చునేది. ఆ నర్సులతో కబుర్లు, ఇరుగు పొరుగు మంచాల వాళ్లతో కబుర్లు, ఆసుపత్రిలో ఉన్న వాళ్లందరితోటి కబుర్లే. ఇంటికి ఆదరాబాదరా రావడం, అక్కడేదో ముంచుకుపోతున్నట్టు స్నానం చేసి గుడ్డలు అక్కడ పారేసి 4 మాటలు తీయగా మాట్లాడి రాత్రి భోజనానికి క్యారేజీ పట్టుకుని బయలుదేరడం. వరలక్ష్మికి ఏం చెయ్యాలో తోచేది కాదు. ఒక్కోసారి ఎంత కోపం వచ్చేదో. మళ్ళీ వెంటనే పోనిద్దు, 4 రోజుల భాగ్యానికి ఏం పోయింది అనుకునేది. ఒక్కోసారి కనకమ్మ గుడ్డలు ఉతక్కుండా అక్కడ పారేసి ఉంచుదామనుకునేది. గుడ్డలు ఉతకపోతే ఏం, వాళ్ల కోసం మిగిలిన చాకరీలన్నీ చేయడం లేదు, ఈ పని చేయలేదన్న పేరే గాని. శకుంతల 7వ నాడు ఆసుపత్రి నుండి ఇంటికొచ్చింది. ఆడపిల్ల పుడితే నాకిచ్చేస్తానన్నావు శకుంతల, నా పిల్లని నాకిచ్చేసి మీరు మీ దారిని వెళ్ళండి అంది వరలక్ష్మి వేళాకోళంగా పిల్లకి నీళ్లు పోస్తూ. పిల్ల పుట్టి అన్ని రోజులైనా శకుంతలకి పిల్ల మీద ప్రేమ పుట్టుకొచ్చినట్లు లేదు. నలుగురు ఏమన్నా అంటారని జడుస్తున్నాను గాని, లేకపోతే ఈ దరిద్రగొట్టు ముండని ఇక్కడే పారేసిపోదును అని శకుంతల ముఖం ముఠమటలాడించింది. వరలక్ష్మి మళ్లీ నోరెత్తలేదు. ఇంట్లో నవ్వులు వేళాకోళాలు బంద్ అయ్యాయి. ఇంటికి రావడానికి రోజులు మంచివి కావని, ఫలానా రోజు ఫలానా గంట దాకా రావద్దని శకుంతల అత్త కబురంపింది. ఆసుపత్రి నుంచి వచ్చాక కూడా వాళ్లు 7-8 రోజులున్నారు. ఆ వారం రోజుల్లో వాళ్లు తేల్చిందేంటంటే వాళ్లకి వరలక్ష్మి వాళ్ల ఇల్లు అచ్చి రాలేదట, లేకపోతే అలా జరిగేది కాదట. ఆ మాట వాళ్లు వరలక్ష్మితో అన్నారా అంటే లేదు, ఏదో పిల్లి మీద పెట్టి ఎలక మీద పెట్టి వాగడం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఏదో చెయ్యిపోతే చోటచ్చి రాక ఏదో అయిందట. గడగడా పంచదార నీళ్లు తాగుతూ ఉండడము, అక్కడికక్కడ కబుర్లు చెబుతూ ఉండడము. మన పిచ్చిగాని ఇంట్లోనూ వాకిట్లోనూ ఏముంటుందత్తయ్యా, మన అదృష్టం బాగా లేకపోతే మన అచ్చట ముచ్చట తీరవు, మగపిల్లాన్ని ఎత్తుకునే భాగ్యం ఉందో లేదో నా ఒంటి మీద అని శకుంతల బొటబొట కన్నీళ్లు కార్చడం. నీకేం తెలుసు నీ మొహం, మంచని చెడ్డని లేవంటావా? కిందటేడాది మా తోటికోడలి తమ్ముడు పెరటి దక్షిణం వైపు నుయ్యి తవ్వించి 2 గదులు లేపాడా, 6 నెలలయిందో లేదో గాళ్లు తగిలి బండెద్దు చచ్చింది. సాధువుని తీసుకొచ్చి చూపిస్తే ఆయన తక్షణం నుయ్యి పూడ్పించేసి ఆ గదులు పడగొట్టించేయమన్నాడు. వాళ్ళు ఇల్లు పడగొట్టించేసి గొడ్డ చావిట్లో ఉంటున్నారుగా, వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళనుకుంటున్నావా అంటూ స్థలాలు, నూతులు, ఇళ్ళు, చావిళ్లు అచ్చిరాకపోవడాల గురించి కనకమ్మ ఏకరువు పెట్టడం. వరలక్ష్మికి పూనకం వచ్చినంత కోపం వచ్చేసింది కనకమ్మ మీద. నెలా 15 రోజుల నుంచి మీకు చాకరీలు చేసి మేము నానా ఇబ్బందులు పడింది కాక మా ఇల్లు మీకు అచ్చిరాకపోయిందా అని నిర్మోహమాటంగా అడిగింది ఏదో మాటల మీద. వరలక్ష్మి అంత నిర్మోహమాటంగా అడిగేసరికి వాళ్ళిద్దరూ గతుక్కుమన్నారు. వరలక్ష్మికి అంత కోపం వస్తుందనుకోలేదు వాళ్ళు. కనకమ్మ కొంచెం నవ్వు మొహంతో, నీ మాట కాదే వరాలు, మా తోడికోడలి తమ్ముడు అంటూ సాగదీయబోయింది గాని వరలక్ష్మి మెత్తబడలేదు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, శకుంతలకి మగపిల్లాడు పుడితే నాకేదో చుప్పనత్తనమైనట్టు మొన్నటిదాకా మాట్లాడారు. ఆ తర్వాత ఇల్లు అచ్చిరాలేదని పాట మొదలు పెట్టారు. మీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాకెంత కష్టంగా ఉండాలి, అయిన వాళ్ళు కదా. 4 రోజులు ఇబ్బంది పడితే అరిగిపోతామా అని నేను ఎప్పటికప్పుడు సరిపెట్టుకుంటూ ఉంటే, పైగా సణుగుళ్ళు దెప్పుళ్ళు కూడానా అంది కోపంగా. ఇబ్బంది ఇబ్బంది అంటావు, ఏమి ఇబ్బంది పడ్డావంటా మాకోసం? ఉప్పుతో 9 తెచ్చుకున్నాం, పాలు పెరుగు మేమే కొనుక్కుంటున్నాం, ఇంకేం ఇబ్బంది పడ్డారమ్మా మాకోసం అంటూ కనకమ్మ దెబ్బలాటకు దిగింది. వీళ్లతో పొట్లాట పెట్టుకుంటే మొగుడేమన్నా అంటాడేమోనని గుర్తొచ్చు కూడా లెక్క చేయకుండా వరలక్ష్మి తను నిర్మోహమాటంగానే మాట్లాడింది.
ఎవరేం ఇబ్బందులు పడుతున్నారా గ్రహించే జ్ఞానం ఉంటే కదా మా ఇబ్బందులు మీకు అర్థం కావడానికి. చంటి పిల్లాన్ని వేసుకుని 6 వారాల నుంచి కింద పడుకుంటున్నాను. చాలదు ఆ ఇబ్బంది నాకు. మీరు మంచవెక్కి పత్రికల్లో సినిమా బొమ్మలు చూస్తూ కూర్చుంటే మీ మేనకోడలికి పూట పూట చాకరీ ఎవరు చేశారనుకుంటున్నారు? నా పిల్లాడికి ఒళ్ళు వెచ్చబడితే కాస్త చంకనేసుకుని తిరగడానికైనా చెయ్యి ఖాళీ లేకుండా మీకు సేవలు చేస్తే చివరికి ఏమి ఇబ్బంది పడ్డావు అంట. సిగ్గు లేకపోతే సరి ఆ మాట అనడానికి అని 4 మాటలు దులిపేసింది. అంతట్లో రామ్మూర్తి వచ్చాడు. బాగా బుద్ధొచ్చింది రేవే అమ్మాయి, ఇంత వయసు వచ్చింది గాని ఇన్ని మాటలు ఎవరి చేత పడలేదు అంటూ కనకమ్మ ఏడుపు కంఠంతో మాట్లాడడం రామ్మూర్తి విని చాలా కంగారు పడ్డాడు. ఏంటత్తా, ఏమైంది, ఏంటి అని కంగారుగా కనకమ్మను అడుగుతూనే, ఏమైంది, ఏమిటి గొడవ అని వరలక్ష్మిని అడిగాడు. నేను చెప్తే మీరు నమ్ముతారా, ఆవిడ్నే అడగండి అని వరలక్ష్మి నిర్లక్ష్యంగా అని ఊరుకుంది. ఏం లేదురా రామ్మూర్తి, మా వల్ల మీ ఆవిడ చాలా ఇబ్బందులు పడిందట. మంచాలు మాకిచ్చి నెల్లాళ్లు కింద పడుకుందట. పూట పూట మాకు చాకరీలు చేసి సతమతమైపోయిందట. 50 ఏళ్ళొచ్చిన ముండని మేము అత్తారేళ్లకొచ్చాం, కాపురాలు చేశాం. వచ్చేపోయే వాళ్ళకి నడుములు ఇరిగేలాగా చాకరీలు చేశాం. ఏనాడు ఇంటికొచ్చిన వాళ్ళని ఇంతింత మాటలు అనలేదు నాయనా. బాగా బుద్ధి చెప్పింది నీ పెళ్ళం. ఇక జన్మలో పరాయి వాళ్ల కొంపలకి పోకుండా బాగా గడ్డి పెట్టిందిలే. మేమసలు ఏ సత్రంలోనో ఉందామనుకుంటే ఆ రోజు నువ్వు కష్టపడి మా ఇంటికి రెండత్తయ్యా అన్నావని నీ మాట తోసేస్తే నువ్వేం చిన్నపుచ్చుకుంటావోనని నీ గుమ్మంలోకొచ్చాం గాని అంటూ కళ్ళ నీళ్లొత్తుకుంది కనకమ్మ. నేనన్న మాటలే చెప్పుకొచ్చారు, మీరన్న మాటలు చెప్పరే. పిల్ల పుట్టిన దగ్గర నుంచి నా చెయ్యి మంచిది కాదని, నా ఇల్లు మంచిది కాదని ఒకటే ఘోష పెట్టారు. ఆ మాటలు కూడా చెప్పండి పెద్ద మనిషికి అంది కోపంగా వరలక్ష్మి. చాలే నోర్మి, వెధవాగుడు నువ్వును అని రామ్మూర్తి వరలక్ష్మి మీద కళ్ళెర చేశాడు. ఆవిడ చెప్పిందంతా చక్కగా ఉంది మీకు, నేను చెప్పింది మాత్రం వెధవాగుడయింది అనేసి వరలక్ష్మి బలవంత అన్న కళ్ళ నీళ్లు ఆపుకుంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది. దాని మాటలకేళ్ళే అత్తయ్యా, దాని బాబు సొమ్మేం పెట్టిందా మిమ్మల్ని అనడానికి? బంధువులైన వాళ్లు రాకలు పోకలు లేకుండా ఉంటారా? దాని మాటలు పట్టించుకుని నువ్వేం బాధపడకు అని రామ్మూర్తి కనకమ్మని ఓదారుస్తూ కూర్చున్నాడు కాసేపు. సాయంత్రం 4 గంటలయ్యాక వాళ్లకి ముహూర్తం బాగుందట. 2 రిక్షాలు తెప్పించుకుని బయలుదేరారు. వాళ్లు తెచ్చుకున్నవి 4 సేర్ల బియ్యం ఉంటే అవి మూటగట్టుకున్నారు. వాళ్లు కొనుక్కున్న సబ్బు బిళ్ళ అరిగిపోయి అరిగిపోయి డబ్బంత ముక్క మిగిలితే అది కూడా మూటల్లో పడేసుకున్నారు. సర్దుళ్లన్నీ అయ్యాక రిక్షా ఎక్కబోయే ముందు శకుంతల వంటింటి గడపలోకొచ్చి వరలక్ష్మితో, ఎప్పుడన్నా అటువైపొస్తే మా ఇంటికి రండి, వెళ్తున్నాం అని మొక్కుబడిగా చెప్పి వెళ్ళింది. వరలక్ష్మి జవాబు చెప్పలేదు. శకుంతల ఒళ్ళో పిల్లని ఒక్కసారి ముద్దు పెట్టుకుందామని మనసు పీకింది గాని వరలక్ష్మి రిక్షా దగ్గరికి వెళ్లకుండా ఊరుకుంది. వాళ్లటు వెళ్లగానే రామ్మూర్తి కోపంగా ఇంట్లోకొచ్చి, ఏం లాభం, ఈనగాచి నక్కలపారు చేసినట్టు ఇన్నాళ్లు చేసి వెళ్లే రోజున దెబ్బలాటేసుకున్నావు. వాళ్ళేం గతి లేక నీ ఇంటికి వచ్చారనుకున్నావా? మంచి చెడ్డ తెలిసి మాట్లాడాలి, నీకది తెలిసేడిస్తేగా అని ఎగిరాడు. వరలక్ష్మికి నోరు తెరిస్తే ఏడుపు ముంచుకొచ్చేలాగా ఉంది. అసలు జరిగిందేమిటని ఒక్క మాట తనని అడగలేదు. దాని మనసుకెంత కష్టం వేస్తే మిమ్మల్ని ఇలా అందో అని వాళ్లతో అననూ లేదు. పైగా ఇంట్లోకొచ్చి తననే చివాట్లు పెట్టడం. వరలక్ష్మి తనను తను సమర్థించుకుంటూ జవాబు చెప్పుకోవాలని బొత్తిగా అనిపించలేదు. ఆ సంగతి గ్రహించలేని వాడికి చెప్పుకునే కంటే రాయికో రప్పకో మొరపెట్టుకోవడం మంచిదనిపించింది. రామ్మూర్తి మాటలకు జవాబు చెప్పకుండా ఊరుకుంది. కనకమ్మ వాళ్లు తర్వాత చుట్టాలతో బంధువులతో వరలక్ష్మిని అల్లరల్లరి చేసి వదిలిపెట్టారు. గడపలో కాలు పెట్టిన దగ్గర నుంచి వాళ్లతో వరలక్ష్మి పోట్లాటలేనట. ఎప్పుడన్నా కాస్త సాయం చేసినా దెప్పి పొడుస్తూ ఉండేదట. బాలింతరాలి చేతిలో ఒక జాకెట్ గుడ్డన్నా పెట్టలేదట. అసలు వరలక్ష్మి మొహం మారెమ్మ మొహమట, కట్టుకున్నవాణ్ణి లెక్క చేయదట. రామ్మూర్తి మొహం చూసి ఊరుకున్నారటగాని, లేకపోతే దాని బతుకెంత అదెంత, దాన్ని నోరెత్తనిచ్చేవాళ్లమా అని కనకమ్మ ఎవరితోనో అంటే, ఆ ఎవరో వరలక్ష్మి తల్లితో అంటే, ఆవిడ వరలక్ష్మిని అసలు సమాచారం అడుగుతూ కాస్త మందలిస్తూ, ఇంటికొచ్చిన వాళ్లతో ప్రవర్తించే తీరదేనా? నీకు కష్టం తోచినా కాస్త ఓర్చుకుంటే సరిపోయేది కదా, 10 మందిలో అల్లరిపాలయ్యావు అని బాధపడుతూ పెద్ద ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రామ్మూర్తి కూడా చదివాడు గాని ఏమి మాట్లాడలేదు. కనకమ్మ వాళ్ళు వెళ్లి 2 వారాలైంది. అప్పటినుంచి వరలక్ష్మికి రామ్మూర్తికి మాటలేవు. 1-2 సార్లు రామ్మూర్తి అసలేవీ జరగనట్టు, జరిగిందేవి పట్టనట్టు, ఇంకేవో సంగతులు మాట్లాడాలని చూస్తే వరలక్ష్మి మాట్లాడలేదు. నారాయణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన తర్వాతే రామ్మూర్తికి వరలక్ష్మి కోపం గురించి కొంచెం ఆలోచన ప్రారంభమైంది. స్నేహితుడి ముందు తామిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటే బాగుండదని జంకు పుట్టింది. ఆ సాయంత్రం అంతా వరలక్ష్మితో మాటలు కలుపుకోవాలని కాస్త ఎక్కువగానే ప్రయత్నం చేశాడు. కొడుకును అడ్డం పెట్టుకుని,
మీ అమ్మ ఏం చేస్తుందో చూడు, మీ అమ్మ దగ్గరికి పోరా, మీ అమ్మని పిలుచుకురా అంటూ వరలక్ష్మికి వినపడేలాగా అన్నాడు. రాత్రి భోజనం చేసేటప్పుడు, అతను ఎక్కువ రోజులు ఉండడనుకుంటాను, 2 రోజులు ఉంటానని రాశాడు అన్నాడు. ఎలాగో చుట్టం రాక మీదకి దృష్టి మళ్లిస్తూ, 2 రోజులు కాకపోతే 2 సంవత్సరాలు ఉండనివ్వండి, నాదే పోయింది మధ్య, నా బాబు సొమ్మేం తెచ్చి పెడతానా అంది వరలక్ష్మి రామ్మూర్తి వైపు మొహం తిప్పకుండా. రామ్మూర్తికి నషాలాని కంటిందా మాట, వెంటనే తేరుకోలేకపోయాడు. చెప్పేది వినవే అన్నాడు ఇంకేమనాలో తోచక, ఏమీ అనకుండా ఉండను లేక. అప్పటికి కూడా వరలక్ష్మిని నిష్కారణంగా తిట్టినందుకు జవాబు చెప్పుకోవాలన్న ఆలోచనే రాలేదు అతనికి. చుట్టాల మీద కన్నా రామ్మూర్తి వ్యవహారం చూస్తేనే వరలక్ష్మికి ఒళ్ళుమంట. వండుకున్న తిండి తినేదాకా నమ్మకం లేదు, వేసుకున్న పక్క మీద పడుకునేదాకా నమ్మకం లేదు. అయినా సరే రామ్మూర్తికి ఏం పట్టినట్టుండదు, పైగా బంధువులందరూ తనింటికే వస్తున్నారని అతనికి మురిపెంగా కూడా ఉంటుంది. మామూలుగా ఇంట్లోకి ఉప్పో పప్పో తేడానికైతే రేపు చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే అని దాటేస్తాడు గాని, ఇంటికి చుట్టం రాగానే సంచి తీసుకుని బయలుదేరతాడు. ఏమేం తెమ్మంటావు అని అడిగే అవసరం కూడా ఉండదప్పుడు, అన్నీ అతనికే తెలుసు. 2-3 రకాల కూరగాయలు, కొబ్బరికాయ, ఉప్మారవ్వ, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఒక్కటి కూడా మర్చిపోకుండా అప్పో సప్పో చేసి సంచిడు సామాను తెచ్చి పడేస్తాడు. అతనేమన్నా ఇబ్బంది పడుతున్నాడేమోనని వరలక్ష్మికి ఉసూరు అనిపిస్తుంది. ప్రాణం పనంటే రెక్కల కష్టంతో చేసి పడేస్తుంది గాని, మగ మనిషి డబ్బు సర్దుబాటు చేసుకోవాలంటే మాటలా అని పుట్టెడు జాలి పుడుతుంది. కానీ మళ్లీ అతని వ్యవహారం చూస్తే ఒళ్ళు మండుకొస్తుంది. మనసులో ఏముంటుందో గాని పైకి ఒక్క మాట అనడు వచ్చిన వాళ్ల గురించి. పైగా వరలక్ష్మి విసుక్కుంటుంటే అదేదో నేరమైనట్టు, మన వాళ్లు మన దగ్గరికి రాక ఎక్కడికి వస్తారు అన్నట్టు మాట్లాడతాడు. ఊర్నిండా హోటళ్లు లేవు అంటే, బంధువులు అన్నవాళ్ల ఉండి ఎందుకు, మా వాళ్లంతా బోలెడు బలగం, నేనున్నానని వస్తున్నారు గాని నీ మొహం చూసి వస్తున్నారనుకుంటున్నావేంటి అంటాడు కొంత వేళాకోళంలోకి దింపి. వరలక్ష్మితో దబాయింపుకి అలా అంటాడే గాని, ఇంట్లో మనుషులున్నారంటే రామ్మూర్తికి సుఖంగా ఉండదు. మామూలు రోజుల్లో అయితే సాయంత్రం వేళ ఇంటికి రాగానే ఏదో టిఫిన్ తిని కాసేపు పేపర్ చూస్తాడు, పత్రికలేవైనా తిరగేస్తాడు, స్నేహితులు ఎవరైనా వస్తే మాట్లాడుతూ కూర్చుంటాడు, బజారుకెళ్లే పని ఉంటే వెళ్లి వస్తాడు, నోట్బుక్స్ ఉంటే దిద్దుతాడు. 9 గంటల కన్నా భోజనం చేసి పడుకుంటారు. చుట్టాలుంటే సాయంత్రం పూట ఇంటికి తొందరగా రాడు రామ్మూర్తి. ఇంటికొస్తే కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నట్టుంటుంది, ఏ పని సాగదు, వెళ్ళొచ్చులే అని అక్కడక్కడా కబుర్లాడుతూ ఉండిపోతాడు. ఇంట్లో 2-3 పై మనుషులుంటే సెలవు రోజుల్లో పగలు కూడా బయటకు పోతాడు. తీరా చేస్తే ఈ ఇబ్బందులేవి తనకు కానట్టే కనబడతాడు. నిజంగానే అతని మనసుకు ఆ ఇబ్బందులు తోచవు. ఎప్పుడూ చుట్టాల గురించి విసుగ్గా ఒక్క మాటన్నా అనుకోడు. పైగా వరలక్ష్మి అంటే నేరం. ఏదో వచ్చిన వాళ్ళకి 2 పూటలు తిండి పెడితే సరిపోతుందా అంటే ఒక్కోసారి అది కాదు. రామ్మూర్తి సెలవులు పెట్టి వాళ్లతో పాటు తిరగాలి. ఆసుపత్రికో కోర్టుకో వల్లకాటికో, ఆ ఊళ్ళో ఉన్న స్పెషలిస్టులందరి అడ్రస్లు రామ్మూర్తికి కంటతావచ్చు. డాక్టర్లిచ్చే చీటీలన్నీ అందరివి రామ్మూర్తి దాచవలసిందే. మళ్లీ వస్తే ఇక్కడికి రావాల్సిందే కదరా, నీ దగ్గరే ఉంచు, మా దగ్గరుండి చస్తాయా ఎటో పోతాయి అంటారు వాళ్ళు. నేనుంచి తల్లే, మీకెందుకు, నా దగ్గర జాగ్రత్తగా ఉంటాయిలే అంటాడు ఈయన. తెలియని వాళ్లకి కూడా ఈయన ఆ ఉపాయం చెప్పి ఆ చీటీలన్నీ పెట్టిలో పెట్టి దాస్తాడు. ఎవరి జబ్బు లక్షణాలేంటో, ఎవరేం మందులు వాడాలో, ఎవరెప్పుడు మళ్లీ ఆసుపత్రికి రావాలో అంతా పాఠమే ఇతనికి. డాక్టర్ల ఇళ్ల అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, ఏ పేషెంట్ ఏ రోజు ఏ డాక్టర్ దగ్గరికి పోయింది అంతా కంఠోపాఠమే. కర్మగాలి ఊరు వెళ్లిపోయిన వాళ్లు ఏ మందు సంగతన్నా మర్చిపోతే వాళ్ళ సంగతి రాయగానే ఇతను సైకిల్ వేసుకుని 1-4 సార్లు డాక్టర్ల ఇళ్ల చుట్టూ తిరిగి ఆ కబురేదో అసలు వాళ్లకు అందించేదాకా నిద్రపోడు. బంధువులందరికీ అంత సేవ చేస్తున్నానని ఎంత మురిపెమో ఇతనికి. ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకున్నా కష్టం తోచినట్టు కనబడడు. శకుంతల వాళ్ల సంగతికి ముందే కిందటి వేసంకాలం సెలవుల్లో రామ్మూర్తి అక్కగారి పిల్లలిద్దరూ, ఆవిడ తోడికోడలు కొడుకొకడు సెలవుల్లో 10 రోజులుండి వెళ్తామని వచ్చారు. అప్పటికి వరలక్ష్మి కడుపుతో ఉంది, పురుటికి పుట్టింటికి బయలుదేరుతోందని ఆ పిల్లలు కదిలారు గాని, లేకపోతే 1-2 నెలల్లో వరలక్ష్మిని చంపుకు తినేవాళ్లే. ఆడబిడ్డ కొడుకులు, అందులోనూ 14-15 ఏళ్ల మగపిల్లలు, వాళ్లని మన్ననతో పిలవాలి, విసుక్కోకూడదు. ఇల్లంతా వాళ్లేం కథం తొక్కినా ఊరుకోవాలి. పూట పూట వాళ్లకి టిఫిన్లు చేసి పెట్టాలి, వాళ్ల బట్టలన్నీ ఉతకాలి. వాళ్లున్నన్నాళ్లు నడుం వాల్చడానికి తీరిక లేక పనితో సతమతమైపోయేది వరలక్ష్మి. ఎదిగిన పిల్లలు, వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటారులే, వాళ్ల బరువు నేనేం మొయ్యాలా అనుకుంది మొదట. వాళ్ళు ఇంట్లో దిగితే అప్పుడు తెలిసొచ్చిందంతా. పూట పూట రామ్మూర్తిని డబ్బులు అడగడం, సినిమాలకి పోవడం,
నిన్న సినిమా చూసినా మళ్ళీ మర్నాడే తయారు. మేనల్లుళ్ల కోసం పదో పరుకో ఖర్చు పెట్టలేడా మేనమామ అని వాళ్ళమ్మ అంటుందని రామ్మూర్తి భయం. ఎంత చేస్తే ఏమన్నా మంచి మాట వచ్చిందా చివరికి? పిల్లలకి గుడ్డముక్కలన్నా కుట్టించకుండా పంపాడు, గొప్ప మర్యాద చేశాడు మేనమామ అని ఆవిడ నిష్ఠూరాలయ్యడం తప్పిందా? తన కొడుకులిద్దరినీ రామ్మూర్తి ఇంట్లో పెట్టుకుని చదివించాలని ఆవిడ అభిప్రాయం. రామ్మూర్తిని చిన్నప్పుడు ఆవిడే కొన్నాళ్లు పెంచిందట. పెద్దాండన్నా నీ దగ్గర పెట్టుకుని చదివించు అని ఆవిడ రామ్మూర్తికి ఉత్తరాల మీద ఉత్తరాలు రాసింది ఆ ఏడాది. రామ్మూర్తి ఎటూ నిర్ణయించుకోలేక కొంచెం గొడవ పడ్డాడు గాని ఆ పెద్దాడు 2-3 సార్లు చదువు దగ్గర మేనమామ చేత చివాట్లు తిని నీ దగ్గర ఆవిడుంటాడు అని పారిపోయాడింటికి. ఏడాదికోసారి ఆ పిల్లల బెడద తప్పదు వరలక్ష్మికి. చిన్నాన్నైనా మేనమామ దగ్గరకు పంపాలని వాళ్ళమ్మ ఇంకా ఆలోచన మీదే ఉంది. అత్తపోరు ఆడబిడ్డ పోరు లేకుండా వరలక్ష్మి బస్తీలో కూర్చుని సుఖపడిపోతోందని ఆడబిడ్డకి కడుపుమంట. అత్తకి చెయ్యాలా ఆడబిడ్డకి చెయ్యాలా? అత్తలేనే లేదు, నేనున్నానంటే ఏడాదికోసారి కూడా గుమ్మం కదలను. సోలెడు గిద్దెడు బియ్యం ఉడకేసుకుంటే ఎక్కి తక్కి మీ ఇద్దరికి. మా చిన్నాణ్ణి మీ దగ్గర పెట్టుకోరాదు అంటూ ఉంటుందావిడ 4 నెలలకోసారి వచ్చి. ఆ పిల్లల్ని చూస్తే వరలక్ష్మికి గుండెదడ. మగపిల్లలు కాస్త ఎక్కువే అల్లరి చేస్తారు గాని అంత ఆకతాయితనం ఎక్కడా చూడం. మంచినీళ్లు కూడా ముంచుకోరు, బానిసలు చేసినట్టు చెయ్యాలి వాళ్ల వెనకాల. ఆ పిల్లల్ని మాత్రం నేను చూడలేను బాబు, ఇంకా కాస్త పెద్దవాళ్లైతే ఏమో గాని ఇప్పుడు మాత్రం నేను వాళ్లకి చాకరీలు చేయలేను అంది 1-2 సార్లు వరలక్ష్మి రామ్మూర్తితో. అతను అనుగు మినుగు అనడు, విని ఊరుకున్నాడు. వచ్చే పోయే వాళ్లకి చాకరీలతో ప్రాణం బేజారెత్తిపోయింది వరలక్ష్మికి. పెట్టిందే తిని మర్యాదగా మసులుకుని 2 రోజులు గుమ్మంలోకి వస్తే వీళ్ళు ఆదరించారే అని సంతోషించిన వాళ్ళు 2 ముగ్గురు. మిగతా మంద అంతా పీడించుకు తిన్నవాళ్లే. ఏ పూట వండుకున్న తిండి తినేదాకా నమ్మకం ఉండదు, వేసుకున్న పక్క మీద పడుకునేదాకా నమ్మకం ఉండదు. ఇంటి ముందు రిక్షా బెల్లు వినబడితే చాలు, గుండెలు దడదడలాడతాయి. మళ్ళీ ఎవరొచ్చారో అని రిక్షా 4 ఇళ్లు దాటిపోయినా ఇల్లు దొరక్క పైకి పోయారేమో, ఈ పాటికి వెనక్కి తిరిగి వస్తున్నారేమో, వచ్చేశారేమో అని దడే. అరగంట సేపన్నా గడిస్తే గాని ఎవరూ రాలేదురమ్మని నమ్మకం కుదరదు. సాయంత్రం వేళ రామ్మూర్తి స్కూల్ నుంచి వచ్చి కాఫీ తాగుతుంటే ఎవ్వరూ ఎదురు చూడకుండా వచ్చాడు నారాయణ. గుమ్మంలో నుంచిన్న మనిషిని రామ్మూర్తి మొదట కొంచెం పరాకుగా చూసి తర్వాత గుర్తుకొచ్చి, అరే నువ్వా, రారా రా లోపలికి, అప్పుడే వచ్చేసిందే ట్రైను, నేనిప్పుడే అలా వద్దామనుకుంటున్నాను అంటూ నవ్వు మొహంతో ఎదురెళ్లాడు. నారాయణ గుమ్మం బయట చెప్పులు విడిచి చేతిలో సంచి గోడ కానించి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఉత్తరం అందిందా అన్నాడు. నిన్నే అందింది, రాత్రికొస్తావేమో అనుకుంటున్నా. లక్ష్మీ కాఫీ తీసుకురా అని రామ్మూర్తి లోపలికి ఓ కేక పెట్టాడు. వద్దోయ్, మధ్యాహ్నం తాగాను, నాకిప్పుడు అక్కర్లేదు, వద్దని చెప్పు. పర్వాలేదులే, కాఫీకేమిట్రా, పెద్ద మార్పు లేదు గాని కొంచెం సన్నబడ్డావు. 4 ఏళ్లవలా మనం కలిసి అన్నాడు రామ్మూర్తి. అనవసరంగా ఆవిడికి శ్రమ, కాఫీ వద్దని చెప్పు, నాకిన్నిసార్లు అలవాట్లేదు. లక్ష్మి కదూ ఆవిడ పేరు, కాఫీ వద్దండి లక్ష్మిగారు, పెట్టకండి, నేనిప్పుడు తాగను అని నారాయణ కూడా లోపలికి కేకలు పెట్టాడు. రామ్మూర్తి కొంచెం నవ్వాడు. నీ క్రమశిక్షణ అది, నువ్వేం మారినట్టు లేవు అన్నాడు. నీ నిర్లక్ష్యం అది, నువ్వు మారలేదు అని నారాయణ కూడా నవ్వాడు. వరలక్ష్మి కొంచెం ఆశ్చర్యంగా కొత్త చుట్టాన్ని చూడ్డానికి వంటింట్లో నుంచి బయటకొచ్చింది. పిల్లాడు గోడ దగ్గర సంచి పట్టుకుని తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. వాణ్ణి తీయి, పడగొడతాడేమో అన్నాడు రామ్మూర్తి వరలక్ష్మితో. పర్వాలేదులే, అందులో ఏం లేవు, బట్టలే, ఆడుకొనియి. ఎన్నో నెల, వీడొక్కడేనా? సుందరరావు లేడు, అతను చెప్పాడు ఒకసారి మీ సంగతులు, మర్చిపోయాను. మళ్ళీ ఇక్కడ చూస్తే గాని నీకు పిల్లాడున్నాడన్న సంగతి గుర్తే లేదు అన్నాడతను. పిల్లాడికేం తేలేదని మేము నిష్ఠూరాలేస్తామనుకుంటున్నావా ఏంటి అన్నాడు రామ్మూర్తి నవ్వుతూ. నిష్ఠూరాలయ్యదలుచుకుంటే పెద్దాళ్లకి తేలేదని నిష్ఠూరాలయ్యకూడదా అని నారాయణ కూడా నవ్వి రామ్మూర్తి ఉద్యోగ విశేషాలు అడుగుతూ కూర్చున్నాడు. రామ్మూర్తి తన ఇబ్బందులన్నీ ఏకరువు పెడుతున్నాడు. పిల్లాడు గడప దాటి నారాయణ చెప్పు ఒకటి నోట్లో పెట్టుకోబోతుంటే నారాయణ చటుక్కున లేచి పిల్లాడి చేతుల్లో నుంచి చెప్పు లాగిపడేసి, చచా, చెప్పు నోట్లో పెట్టుకుంటారా పిచ్చినాన్న అని రుమాలుతో పిల్లాడి నోరు తుడిచి వాణ్ణి చేతి మీద ఎత్తుకున్నాడు. పిల్లాడి చెప్పుల దగ్గరకు పోతుంటే గమనించి అంత చప్పున తీయడం, అలా ముద్దుగా మందలించడం, ఎత్తుకోవడం ఆ తీరు చూస్తే వరలక్ష్మికి ఆశ్చర్యం వేసింది. రామ్మూర్తి అయినా కూడా అలా చేసేవాడు కాదు కదా, వాడు చెప్పులు తీస్తున్నట్టున్నాడు, ఇలా వచ్చి చూడు అంటాడు. తను మాత్రం కుర్చీలో నుంచి లేవకుండా పిల్లాడు కొత్త మనిషిని చూసి ఏడవడం మొదలుపెట్టాడు. వరలక్ష్మి కొంచెం ముందుకొచ్చి, ఇలా ఇవ్వండి
అని నారాయణ చేతుల్లో నుంచి పిల్లాన్ని తీసుకుంది. రామ్మూర్తి తన ఉద్యోగం విషయాలు చాలాసేపు మాట్లాడాడు. నారాయణ కూడా తన సంగతులు చెప్పాడు. నారాయణ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అతని ఉద్యోగం ఏ నెల ఉంటుందో ఏ నెల ఊడుతుందో నమ్మకం లేదు. ఈ మధ్య మేనేజ్మెంట్తో కొంచెం గొడవలు నడుస్తున్నాయి. నారాయణ భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. అది సంగతి, అందుకే నీకు ఉద్యోగం మీద అంత లక్ష్యం లేదు అన్నాడు రామ్మూర్తి. ఒక రకంగా అంతే, ఉద్యోగం పోతే ఎలాగా అని మాత్రం భయపడడం లేదు అన్నాడు నారాయణ. నేను విన్నది నిజమో కాదో గాని నీది వర్ణాంతర వివాహమట, నిజమేనా అన్నాడు రామ్మూర్తి. వర్ణాంతర వివాహం చేసుకోవాలని చేసుకోలేదులే, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటే అది వర్ణాంతరం అయింది. ఈ రోజుల్లో వర్ణాలు కులాలు ఏమిటి, నాన్ సెన్స్ అన్నాడు నారాయణ. అంటే కులాలన్నీ పోయాయంటావా? పోలేదులే, కానీ పోవాలి కదా. కొంత జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా ఇంకా వాటిని పట్టుకుని వేళ్లాడ్డం చూస్తే అసహ్యం వేస్తుంది. రామ్మూర్తి మళ్ళీ ఏదో అభ్యంతరం చెప్పాలనుకున్నాడు గాని నారాయణ ధోరణి చూసి ఊరుకున్నాడు. రామ్మూర్తికి కులాలంటే నారాయణకులాగా అసహ్యం లేదు. పైగా తన కులస్తుల్ని చూసినా బంధువుల్ని చూసినా వాళ్ళు తనకి చాలా దగ్గరి వాళ్ళు అనిపిస్తుంది అతనికి. తను చాలా సంకుచితంగా ఆలోచిస్తానేమో అనుకుంటాడు రామ్మూర్తి చాలాసార్లు. అయినా తన కులం మీద ఉన్నంత అభిమానం ఇతర కులాల మీద తెచ్చుకోలేదు. రామ్మూర్తి అభిప్రాయాలు నారాయణకు కూడా తెలుసు. అందుకే ఆ విషయాలు అంతకన్నా పొడిగించడం అనవసరం అనుకున్నాడు. రామ్మూర్తి, నేను ఎల్లుండి రాత్రికి వెళ్తాను. నా పని అయిపోతే రేపు రాత్రికే వెళ్తాను అన్నాడు. ఎప్పుడు పోతావని నేను నిన్ను నిలదీశానంటావా అన్నాడు రామ్మూర్తి. అది కాదు, విషయం తెలుస్తుంది కదా అని. ఊరుకోవై, నీ చాదస్సు నువ్వును. మీ ఇంటికి ఎవరన్నా వస్తే ఎప్పుడు పోతారని నిలదీసి అడుగుతావనుకుంటానే అన్నాడు రామ్మూర్తి. నేను అడగక్కర్లేదు, వాళ్లే చెప్తారు అన్నాడు నారాయణ. చెప్పకపోతే ఏంటి నష్టం? చెప్పడం మంచిది, ఒక ప్లాన్ ఉంటుంది. ఇద్దరూ కాసేపు ఆ విషయం మీద వాదించుకున్నారు. వరలక్ష్మికి నారాయణ కొంచెం వింత మనిషిలాగా అనిపించాడు. స్నానం చేస్తావా అన్నాడు రామ్మూర్తి. చేస్తా. లక్ష్మి, నీళ్లు పడే అని అరిచాడు రామ్మూర్తి. ఎవరికి, నాకేనా? వేడినీళ్ళొద్దు అన్నాడు నారాయణ లేచి సంచిలో నుంచి బట్టలు తీస్తూ. ఎంతసేపు పోయి, 10 నిమిషాల్లో కాగుతాయి అన్నాడు రామ్మూర్తి. అవసరం లేదులే, బాగా చలికాలం అయితే గాని నేను వేడినీళ్ళు పోసుకోను. లక్ష్మి, వేడినీళ్ళు అక్కర్లేదట, చన్నీళ్ళున్నాయా తొట్లో? తొట్లో నీళ్లు బాగున్నట్టు లేవు, తోడు పెడతాను అంటూ వరలక్ష్మి వంటింట్లో నుంచి బిందె తీసుకుని బయటికి నడిచింది. ఏదో మాట్లాడుతున్న నారాయణ దిగ్గున లేచి, ఎక్కడ తోడతారు, నెయ్యుందా పెరట్లో, నేను తోడు పోసుకుంటాను అంటూ వరలక్ష్మి దగ్గరికి 2 అంగలేసి బిందె తీసుకోబోయాడు. పర్వాలేదు రండి, నాకు అలవాటే అంది వరలక్ష్మి బిందె ఇవ్వకుండా. మీకన్నా నాకే ఎక్కువ అలవాటు, నా స్నానానికి మీరు నీళ్లు తోడమేంటి, ఇలా ఇవ్వండి అని నారాయణ ఖరాగ్గా నించున్నాడు. నీకా చీకట్లో కొత్త ఏం కనబడుతుంది, నువ్వూరుకో నారాయణ అంటున్నాడు రామ్మూర్తి. అయితే నువ్వు తోడుపెట్టు, ఆవిడ తోడితే మాత్రం నేను పోసుకోను అంటూ నారాయణ వరలక్ష్మి చేతిలో బిందె లాక్కుని కుర్చీ మీద పడేసిన తువ్వాలు లుంగీ భుజం మీద వేసుకుని గబగబా పెరట్లోకి వెళ్లాడు. వరలక్ష్మి చిన్న కోడిగుడ్డు లైట్ వెలిగించి వాకిట్లో మెట్ల మీద పెట్టింది. విశాలంగా ఉన్న నూతి పళ్ళెం, దాని పక్కన కప్పులేని స్నానాల గది పరిశుభ్రంగా కనబడ్డాయి. నారాయణ బిందె నిండా నీళ్లు తోడుకుని స్నానాల గదిలో పెట్టుకుని స్నానం పూర్తి చేశాడు. మళ్లీ బిందె నిండా నీళ్లు తోడి ఇంట్లోకి తెచ్చాడు. అయ్యో, మీరెందుకు తెచ్చారండి అని వరలక్ష్మి కంగారు పడింది. ఏమిటో ఈ చాదస్తో నీకు అని రామ్మూర్తి విసుక్కున్నాడు. నారాయణ మాట్లాడకుండా లోపలికొచ్చి చొక్కా వేసుకుని, తువ్వాలు వాకిట్లో ఆరబెడితే పర్వాలేదా అని అడిగాడు. ఇలా ఇవ్వండి, నేను ఆరబెడతాను అని వరలక్ష్మి తువ్వాలందుకోబోయింది. మీరెందుకు అని నారాయణ వాకిట్లోకి వెళ్లి తువ్వాలు ఆరబెట్టి వచ్చాడు. అన్నాలొడ్డించేయినా అంది వరలక్ష్మి రామ్మూర్తిని ఉద్దేశించి. ఆ పెట్టి, 9 దాటింది. వరలక్ష్మి వంటింట్లోకి వెళ్లి అన్నాలు పెట్టి, ఒడ్డించేశాను, వస్తారా అని పిలిచింది. ఇద్దరూ అన్నాలకి కూర్చున్నారు. నారాయణ అన్నం కలుపుకుంటూ వరలక్ష్మితో, మీరు భోంచేసేశారా అన్నాడు. వరలక్ష్మి సిగ్గుపడి, లేదండి అని ఊరుకుంది. అయితే మీరు కూడా పెట్టుకోరాదు, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, వడ్డించుకుంటాం, మీరు కూడా భోజనం చెయ్యండి, 9 దాటింది అన్నాడు మళ్ళీ. పర్వాలేదులేండి, మీరు లేచాక నేను తింటాను అని వరలక్ష్మి గడపవతల నిలబడింది. వరలక్ష్మి వడ్డించవలసిన అవసరం లేకుండానే నారాయణ తనకు తాను వడ్డించుకుంటూ రామ్మూర్తికి కూడా వడ్డిస్తుంటే వరలక్ష్మి ముందు గదిలోకొచ్చి పిల్లాడికి మంచం మీద పక్కవేసి
ఉయ్యాల్లో వాణ్ణి తీసి మంచం మీద పడుకోబెట్టి జో కొడుతూ కూర్చుంది. రామ్మూర్తి భోజనం ముగించి లేచి వచ్చాడు. నారాయణ వంటింట్లో గిన్నెలన్నీ ఒక పక్కకి సర్ది పీటలు తీసి గోడవారికి పెట్టి ఎంగిలి పళ్ళాలు తీసుకుని పెరట్లోకి పోయి నూతి దగ్గర శుభ్రంగా కడిగి లోపలికి తెస్తుంటే వరలక్ష్మి వస్తూ నారాయణ చేతిలో కడిగిన పళ్ళాలు చూసి తెల్లబోయింది. అదేంటండి, మీరు కడిగారా? అయ్యో అదేం పనండి, నేనిప్పుడే బాబును పడుకోబెట్టి వద్దామని అంటూ ఇంకేం చెయ్యాలో తోచనట్టు నిలబడిపోయింది. ఇప్పుడు ఏమైంది, మీరేదో తప్పు చేసినట్టు సంజయ్షి చెప్తున్నారేంటి అంటూ నారాయణ చేతిలో పళ్ళాలు వంటింట్లో గట్టుమీద పెట్టి బయటకొచ్చాడు. ఆ అది కాదు, ఈయనేం చేశారో చూడండి, పళ్ళాలు రెండు ఆయనే కడిగి పెట్టారు అని వరలక్ష్మి రామ్మూర్తికి ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పింది. ఏంటి పళ్ళాలు కడిగాడా? నేను చూడలేదే, చెయ్యి కడుక్కుని లేచి వస్తాడనుకున్నాను, అదేం పనోయ్ అని కోపంగా విసుక్కున్నాడు రామ్మూర్తి. మనం తినిలేస్తే ఆవిడ కడగాల, మంచివాడివే అని ఆ సంగతి తేలిగ్గా తీసేయబోయాడు నారాయణ. ఇంటి పనులు ఆడవాడు చూసుకోరా అని వాదనకు దిగాడు రామ్మూర్తి. కాస్త పళ్ళెం కడిగినంత మాత్రాన్ని ఇంటి పనులన్నీ మనం చేసేస్తున్నట్ట, వాళ్ళెలాగూ చేసుకుంటారు. కాస్త చిన్న చిన్న పనులు మగవాళ్లు కూడా చేస్తే వాళ్లకు తేలిగ్గా ఉంటుంది. సరే పోని, దానిమీద అంత చర్చెందుకు అన్నాడు నారాయణ. నువ్విలా చేసావంటే మాత్రం నాకు చాలా కష్టంగా ఉంటుంది సుమా అన్నాడు రామ్మూర్తి. చెయ్యకపోతే నాకు కష్టంగానే ఉంటుంది మరి. అయితే నేను మీ ఇంటికి ఎప్పుడన్నా వస్తే నా పళ్ళని నేనే కడుక్కోవాలంటావా? ఆ కడుక్కుంటే మంచిది అన్నాడు నారాయణ. చిన్న విషయానికి ఏంటి ఇంత రార్థంతో రామ్మూర్తి, ఇంకే సంగతులు లేవా మాట్లాడుకోవడానికి అంటూ నారాయణ ముందు గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అంతటితో ఆ గొడవ ఆగింది. వరలక్ష్మి కూడా భోజనం చేసి వంటిల్లు సర్ది బయటకొచ్చింది. నారాయణ రామ్మూర్తిని ఇంటి సంగతులన్నీ అడుగుతున్నాడు. మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? అన్నింటికి నూతినీళ్లే వాడతారా? ఇంటికి అద్దెంత? ఇరుగు పొరుగు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? కూరగాయలు చవగ్గా దొరుకుతాయా? పాలు ఎలా కొంటారు? రేషన్ బియ్యం సరిపోతాయా? ఇలాంటి సంగతులన్నీ రామ్మూర్తి జవాబులు చెబుతుంటే వరలక్ష్మి కూడా అక్కడక్కడా కలగచేసుకుంది. నారాయణ వరలక్ష్మితో కూడా చొరవగా మాట్లాడుతూ ఆమె పుట్టినూరెక్కడా, ఎంతవరకు చదువుకుంది, పత్రికలవి చదివే అలవాటుందా, సినిమాలు బాగా చూస్తుందా, పూజలవి చేస్తుందా, రోజు దినచర్య ఎలా ఉంటుంది, పిల్లాడి ఆరోగ్యం బాగుంటుందా, ఇంకా పాలే తాగుతున్నాడా, ఏమన్నా తింటున్నాడా, పిల్లాడికి ఏమైనా అవసరమైతే డాక్టర్లు ఎవరైనా దగ్గరలో ఉన్నారా అంటూ అడుగుతుంటే వాళ్ళిద్దరూ ఒక్కొక్క ప్రశ్నకి 10 ప్రశ్నలకు సరిపోయేంత సమాచారం చెప్పుకొచ్చారు. గంటా గంటన్నరకు పైగా మాటలతో గడిచింది. మాటల మధ్య రామ్మూర్తి హఠాత్తుగా గుర్తొచ్చినట్టు, నీకా నాటకాలు పిచ్చి తగ్గిందా లేదా అని అడిగాడు నారాయణ్ణి. పిచ్చే అంటావా అని నవ్వి నారాయణ, అయితే అది ఇంకా ఎక్కువైంది, నేనిప్పుడు వచ్చింది కూడా అందుకే అంటూ తన నాటకాల సంగతి చెప్పుకొచ్చాడు. ఈ మధ్య మేము పల్లెటూళ్లలో తిరిగి నిజ జీవితాన్ని చిత్రించే నాటకాలవి వేస్తున్నాం. ఈ చుట్టుపక్కలే ఒక ప్రోగ్రాం సెటిల్ చేసే పని మీద వచ్చాను. ఆశాపురం ఇక్కడికి ఎంత దూరం? బస్సు ఉందా? సైకిల్ మీద వెళ్ళొచ్చా? అక్కడ ఒక ఆయన్ని కలవాలి. అక్కడికే డైరెక్ట్గా వెళ్దాం అనుకున్నాను, కానీ నిన్ను చూసి కూడా చాలా కాలం అయింది కదా, ఒకసారి చూడాలని బుద్ధి పుట్టింది అన్నాడు నారాయణ. మంచి పని చేశావు, ఇలాగైనా ఒకసారి వచ్చావు అన్నాడు రామ్మూర్తి సంతోషించి. నాటకాలు వేస్తున్నామని నారాయణ చెప్పిన దాని గురించి చాలా సందేహాలు వెలిబుచ్చాడు రామ్మూర్తి. నారాయణ తన జవాబులన్నీ చెప్పాడు. మీ నాటకాలు ఒకసారి చూడాలండి అంది వరలక్ష్మి. ప్రోగ్రాం ఏ రోజు ఉండేది నేను రాస్తాను, మీరిద్దరూ తప్పకుండా రావాలి. రామ్మూర్తి నువ్వేదన్నా ఒక వేషం వెయ్యరాదోయ్ అన్నాడు. రామ్మూర్తి సిగ్గుపడుతూ, మంచివాడివే, నాకేం చేతవుతుంది అన్నాడు. అలా అనకులే, నిన్ను వదిలిపెట్టంలే ఈసారి, 11 అవుతున్నట్టుంది, ఇక పడుకోండి, నేను కొంచెంసేపు రాసుకోవాలి, ఆ గదిలో మడత మంచం ఉన్నట్టుంది కదూ అని లేచాడు నారాయణ. లక్ష్మి పక్కవే అని రామ్మూర్తి ఆజ్ఞాపించగానే వరలక్ష్మి అలమారులో నుంచి 2 దుప్పట్లు తీసి మడత మంచం మీద పక్క వేయడానికి వెళ్లబోయింది. నారాయణ వరలక్ష్మి చేతిలో దుప్పట్లు తీసుకుని, నేను వేసుకుంటాను, మీరు లైట్ తీసేసి పడుకోండి అంటూ ఆ దుప్పట్లవి అవతల గదిలోకి పట్టుకెళ్లి మధ్య తలుపుల దగ్గరికి వేసి మంచం మీద పక్క వేసుకుని రాసుకుంటూ కూర్చున్నాడు. వరలక్ష్మి పిల్లాడి పక్కలో పడుకుని, ఎంత మంచి మనిషో అనుకుంటూ నారాయణ గురించి ఆశ్చర్యంగా ఆలోచనలో మునిగింది. తెల్లారి పొద్దున్నే వరలక్ష్మి లేచి పెరట్లోకి వెళ్లి తొట్టి నిండా నీళ్లుండడం చూసి ముందు తెల్లబోయి, తర్వాత ఇది నారాయణ గారి పనే అనుకుంది. నీళ్లు మీరు తోడారా అని అడిగింది లోపలికొచ్చి చదువుకుంటున్న నారాయణని. తొట్టి శుభ్రంగా కడిగే తోడానండి అన్నాడు నారాయణ. అది కాదు, మీరు పనిచేయడం ఏంటండి,
మీరు ఇలా చేస్తే మాకు కష్టంగా ఉంటుంది సుమండి అని వరలక్ష్మి చాలా నొచ్చుకున్నట్టుగా మాట్లాడింది. వరలక్ష్మి గారు, నేను చుట్టాన్ని అనుకుంటున్నారా ఏంటి కొంపదీసి? అలా చెయ్యకు ఇలా చెయ్యకు అని ఆంక్షలు పెడుతున్నారేంటి నాకు అని నవ్వాడు నారాయణ. రామూర్తి లేచి వచ్చి సంగతి విన్నాడు. అతనంతే ఒట్టి చాదస్తుడు అని విసుక్కుని ఊరుకున్నాడు. నేను 8 గంటలకల్లా వెళ్తానండి అన్నాడు నారాయణ వరలక్ష్మితో. వంట చేసేస్తాను, భోంచేసి వెళ్ళండి అంది వరలక్ష్మి. తొందరగా వంట చేసి అన్నం వడ్డించింది. ఆ పూట నారాయణ చేత పళ్ళెం తీయనివ్వకూడదని కంకణం కట్టుకుంది వరలక్ష్మి. నేను వడ్డించుకు తింటాను, మీరేదైనా పని ఉంటే చూసుకోండి అన్నాడు నారాయణ. అతని భోజనం పూర్తయ్యేదాకా అక్కడక్కడే తచ్చాడింది వరలక్ష్మి. మీరు చెయ్యి కడుక్కుని లేవండి, పళ్ళెం తీశారంటే బాగుండదు అంటూనే ఉంది వరలక్ష్మి. నారాయణ చెయ్యి కడుక్కుని పీట తీసి పళ్ళెం చేత్తో పట్టుకుని లేచాడు. అయ్యో, పళ్ళెం తీస్తున్నారా అంటూ వరలక్ష్మి నారాయణ చేతిలో పళ్ళెం తీసుకోబోయింది. నారాయణ పళ్ళెం అందనివ్వకుండా, నేను చుట్టాన్ని కానండి బాబు, మీరు నాకు సేవలు చేస్తానంటారేంటి అంటూ వంటింట్లో నుంచి బయటకు వచ్చాడు. అయ్యో, నా మాట వినండి, పళ్ళెం ఇలా ఇవ్వండి, పళ్ళెం నా చేతికి ఇవ్వండి అంటూ వరలక్ష్మి వెంటపడింది. నారాయణ నవ్వులాటలో పెట్టి, మీ పళ్ళెం మీకే ఇచ్చేస్తానండి బాబు, నేనేం పట్టుకుపోను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. వరలక్ష్మి అతన్ని కొంచెం నిష్ఠూరంగానూ కొంచెం సంతోషంగానూ చూస్తూ నిలబడింది. నారాయణ పళ్ళెం కడిగి తెచ్చి లోపల పెడుతూ, ఇదిగో మీ పళ్ళెం మీకు ఇచ్చేశాను, నేను పట్టుకుపోతానేమోనని భయపడ్డట్టున్నారు. మీ ఇంట్లోనే కాదండి వరలక్ష్మి గారు, మా ఇంట్లో కూడా నేను అన్ని పనులు చేస్తాను అన్నాడు. మీ ఇంట్లో సంగతి వేరండి, మీ ఆవిడ కూడా ఉద్యోగం చేస్తున్నారు, ఆవిడికి సాయం చేస్తే చెయ్యొచ్చు, ఇక్కడ నేనేం చేస్తున్నానండి, ఇంటికొచ్చిన వాళ్ళకి ఆ మాత్రం మర్యాద చెయ్యలేనా అంది వరలక్ష్మి. మళ్ళీ మీరు నన్ను చుట్టంలాగా లెక్కేస్తున్నారు, స్నేహితులకు మర్యాదలేంటండి? నన్ను అవమానం చెయ్యాలంటేనే నాకు మీరు మర్యాదలు చెయ్యాలి. ఉద్యోగం చేసే ఆడవాళ్ళకైనా సాయం చేయవలసింది, అవసరమైనప్పుడు ఎవరికైనా సాయం చెయ్యాలి. అసలు సాయం అనే మాట తప్పు వరలక్ష్మి గారు, మీరేం అనుకోకండి, నాకు టైం అయిపోతుంది, సాయంత్రానికి వస్తాను. రామూర్తి, నేను వెళ్తానోయ్ అని నారాయణ బట్టలు వేసుకుని తను వెళ్లవలసిన ఊరు వివరాలన్నీ కనుక్కుని వెళ్ళిపోయాడు. సాయంత్రం వస్తానన్న నారాయణ మర్నాడు మధ్యాహ్నం వేళ వచ్చాడు. భోంచేసొచ్చాను, నాకోసం ఇప్పుడేమి చెయ్యకండి అన్నాడు రాగానే. గ్లాస్ నిండా మజ్జిగ కలిపించింది వరలక్ష్మి. మీరు వెళ్లిన పని అయిందా అని అడిగింది. అయిందండి, అక్కడి వాళ్లే నాటకాలు వేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయం పనులు లేని రోజులు కదా, 15 రోజులు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందన్నారు. నేను కొన్ని నాటకాల స్క్రిప్ట్లు ఇచ్చి వచ్చాను అని అక్కడి విశేషాలు కొన్ని చెప్పాడు. వరలక్ష్మి పిల్లాన్ని ఉయ్యాల్లో నిద్రపుచ్చి గిన్నెలో తవ్వెడు పెసరపప్పు పోసుకువచ్చి, కొంచెం సున్నిపిండి విసురుకొస్తాను, బాబు లేస్తాడేమో, కొంచెం చూస్తారా, పిండి అయిపోయి 2 రోజులైంది, సబ్బుతో తల రుద్దితే కళ్ళల్లో పడి ఏడుస్తున్నాడు, ఇప్పుడే వచ్చేస్తాను అంది. అలాగే, నిన్నగా వెళ్ళండి అన్నాడు నారాయణ. వాళ్ళింట్లో పిల్లలెవరైనా ఉంటే పంపిస్తాను, స్కూల్ నుంచి ఇంకా వచ్చారో లేదో అంది వరలక్ష్మి. ఇంత చెప్పాలా, నేను చూస్తాగా, మీరు వెళ్ళండి కొంచెం మందలింపుగా అన్నాడు నారాయణ. వరలక్ష్మి వెళ్లగానే నారాయణ పుస్తకంలో మునిగిపోయాడు. చదువుతూ చదువుతూ నిద్రలో కొరిగాడు. ఎంతసేపు అయిందో, పిల్లాడు లేచి ఏడుస్తుంటే నారాయణ కంగారు పడి లేచి ఉయ్యాల దగ్గరికి పరిగెత్తాడు. పిల్లాడు ఉయ్యాల్లో దొడ్డుకి వెళ్లాడు. ఏడుపుతో గుడ్డలు తన్నేసి దాన్ని ఉయ్యాలకు కూడా చేశాడు. నారాయణ మొదట ఒక్క క్షణం కంగారు పడ్డాడు. వెంటనే నిద్రమత్తు వదిలించుకుని పిల్లాడిని జాగ్రత్తగా పట్టుకుని నూతి పళ్లెం మీదకు తీసుకుపోయి చొక్కా విప్పి ఒళ్లంతా కడిగి శుభ్రంగా సబ్బుతో తోమి నీళ్లు పోశాడు. వాకిట్లో తాడు మీద ఆరేసి ఉన్న టవల్తో పిల్లాడి ఒళ్ళు తుడుస్తుంటే, ఏవండి బాబు లేచాడా అండి అంటూ 14 ఏళ్ల పిల్లాడొకడొచ్చాడు. ఇప్పుడే లేచాడు, కొంచెం ఎత్తుకో అని నారాయణ పిల్లాడిని కొత్త కుర్రాడి చేతికిచ్చి, జాగ్రత్త సుమా అని హెచ్చరించి ఇంట్లోకి పోయి ఉయ్యాల తాళ్లు ఊడదీశాడు. తాళ్లు ఊడదీసి ఉయ్యాల తొట్టి తీసుకుపోయి నూతి పళ్ళ మీద పడేసి దాంట్లో 4 చేదల నీళ్లు పోశాడు. తొట్టిని బాగా పరీక్షించి అక్కడక్కడ సబ్బు రాసి రుద్ది ఇంకో 4 చేదల నీళ్లు పోసి తొట్టంతా బాగా కడిగి దాన్ని తీసుకుపోయి వాకిట్లో పడేసి ఉయ్యాల్లోంచి తీసిన బట్టలు ఉతకడం మొదలుపెట్టాడు. కంగారు కంగారుగా ఇంటికొచ్చిన వరలక్ష్మి నారాయణని చూస్తూ కొయ్యబారిపోయి నిలబడిపోయింది. వాకిట్లో ఉయ్యాల తొట్టి చూసి అంతా అర్థం చేసుకుంది. వరలక్ష్మికి చటుక్కున కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మీరింత పని చేస్తారనుకోలేదండి అంది కోపంగా. లేవండి, చేతులు కడుక్కుని వెళ్ళండి, బాగా చేశారు అంది నిష్ఠూరంగా. నారాయణ కాళ్ళు చేతులు కడుక్కుని యువతలకొచ్చాడు. పిల్లాడు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అన్నాడు. పిల్లాడు ఒళ్ళు కడిగితే కడిగారు,
ఆ ఉయ్యాల సంగతి మీకెందుకు చెప్పండి? నేను రాకపోతే ఆ గుడ్డలన్నీ ఉతికేవారేగా. ఎండపోతే మళ్ళీ ఆ తొట్టె ఆరకపోతే బాబుకి ఇబ్బంది కదా. 4 చేదల నీళ్లు అందులో పోశాను. నేనేం కష్టపడ్డాను? బాబుని నాకిచ్చి మీరు ఆ గుడ్డల పని చూడండి అంటూ నారాయణ పిల్లాన్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. నారాయణ తీరు చూస్తుంటే వరలక్ష్మికి చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. రామ్మూర్తి అయితే నారాయణ చేసిన పని చేసేవాడా? పిల్లాడికి కాళ్ళైనా కడిగేవాడు కాదు. పక్కింటి వాళ్ల పిల్లనో పిల్లాన్నో పిలిచి మీ అత్తని రమ్మనండి, అర్జెంటుగా రమ్మనండి అని వాళ్ళని ఉరుకులు పరుగులు ఎత్తించేవాడే. ఎక్కడో ఉంటారు మహానుభావులు, నూటికొకరు కోటికొకరు అనుకుంది వరలక్ష్మి. గుడ్డలన్నీ ఎండలో ఆరేసి చేతులు కడుక్కుని లోపలికొచ్చింది. నారాయణ పిల్లాన్ని నిద్రపుచ్చి కుర్చీ మీద కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. అయ్యో, మీరా పని ఎందుకు చేశారండి అని మళ్ళీ అనబుద్ధి వేయలేదు వరలక్ష్మికి. ఆయన అంత మంచి మనిషి, జ్ఞానం కలవాడు. ఆడపని అని మగ పని అని భేదం పాటించే మనిషి కాడు. కష్టం సుఖం తెలిసినవాడు. అలాంటి మనిషితో ఏదో మర్యాదకి మాట్లాడినట్టు మాట్లాడితే ఆయన విలువేం గ్రహించినట్టు అనుకుంది. నిద్రపోయాడండి అంది నిద్రపోతోన్న పిల్లాన్ని చూస్తూ. ఇంకేం మాట్లాడాలో తెలియక భుజం మీద వేసుకుంటే నిద్రకి పడ్డాడు అన్నాడు నారాయణ నిద్రపోతోన్న పిల్లాన్ని చూస్తూ. వాడి బోసు వాళ్ళు చూస్తూ మొలతాడు కట్టారే అన్నాడు కొంచెం నవ్వుతూ. వరలక్ష్మి ఆశ్చర్యపడి అందరూ కడతారు కదండి అంది. నారాయణ నవ్వి ఊరుకున్నాడు. కట్టకూడదంటారా అంది మళ్ళీ. దాంతో ఏమవసరం, గోచి పెట్టుకునే వాళ్ళకైతే మొలతాళ్ళు గాని దాని నిండా జిడ్డు చేరుతుంది, పిల్లలకెందుకు అన్నాడు నారాయణ. వాడికి లాగు తొడిగినప్పుడు లాగు మీద మొలతాడు పెట్టకపోతే జారిపోతుందండి. అలాగా మరి చేతులకి కాశీదారాలెందుకు కట్టారు? వాటిని రోజు సబ్బుతో తోమలేం కదా, మురికి చేరితే చర్మానికి గజ్జి వస్తుంది అన్నాడు నారాయణ. వరలక్ష్మి కొంచెం సిగ్గుపడుతూ అందరూ కడతారని కట్టాను, మీరన్నది నిజమే. ఈ పక్కింటి వాళ్ల పిల్లాడికి ఉంగరం పెడితే అది బిగుసుకుపోయి చర్మం పుండు పడిపోయింది. ఉంగరం బిగుతైపోయిందన్న సంగతే వాళ్ళు చూసుకోలేదు. డాక్టర్ చెడామడా తిట్టి ఉంగరం కోసి అవతల పారేశాడు చెప్పింది వరలక్ష్మి. కాశీదారాలు మొలతాళ్లు కట్టినా అంతే, గజ్జి పుట్టిందంటే వదలదు. లాగు తొడిగినప్పుడే మొలతాడు కట్టండి, లేనప్పుడు విప్పేసి శుభ్రంగా చిన్న డబ్బాలో దాచండి. ఎప్పుడూ దాన్ని ఒంటి మీద ఉంచడం ఎందుకు అన్నాడు నారాయణ. వరలక్ష్మి తల వంచి శ్రద్ధగా వింది. తన పిల్లాడి ఆరోగ్యం గురించి అతనంత శ్రద్ధగా మాట్లాడుతుంటే ఆమె మనసంతా కృతజ్ఞతతో నిండింది. అలాగే చేస్తానండి అంది. అతనింకా అలాంటి విషయాలేమైనా తనకి నేర్పితే బాగుండుననిపించింది వరలక్ష్మికి. చలంగారి బిడ్డల శిక్షణ చదివారా మీరు అన్నాడు నారాయణ. అయ్యో, నేనెన్నిసార్లో చెప్పానండి ఈయనకి. ఒకసారి ఎవరో అన్నారు నాతోటి, అప్పటినుంచే చెప్తూనే ఉన్నాను ఈయనకి. అప్పుడెప్పుడో పుస్తకాల షాపుల్లో అడిగితే లేదన్నారట. ఏదన్నా లైబ్రరీలో తీసుకురండంటే పుస్తకాలు చదివి పిల్లల్ని పెంచుతారా, మనమంతా అలాగే పెరిగామా అని విసుక్కుంటారు ఈయన. బిఏ చదివిన మనిషి అనవలసిన మాటేనా అండి అది? పుస్తకాలు చదవడం అంటే ఈయనకి ఉత్సాహమే ఉండదండి. నాకెంత ఉన్నా లాభం లేదు అంది వరలక్ష్మి. రామ్మూర్తి ఇంత బండరకమా అని నారాయణ ఆశ్చర్యపడ్డాడు. ఆ పుస్తకం మరెక్కడా దొరక్కపోతే వెళ్లగానే నేను పంపుతానులేండి. ఇంకేవైనా మంచి పుస్తకాలు కూడా చూసి పంపుతాను. ఒకసారి ఈయనతో కూడా అనండి అంది వరలక్ష్మి. అలాగే రామ్మూర్తితో చెప్పి అతని పేరునే పంపిస్తాను. మీరు ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి, బాగుంటుంది అన్నాడు నారాయణ. ఎక్కడండి, తీరుబడి ఉండదు. తీరుబడున్నా మంచి పుస్తకాలు దొరకవు. ఈ మధ్య ఇక్కడెక్కడో దగ్గరలోనే లైబ్రరీ పెట్టారన్నారు. మధ్యాహ్నం పూట ఆడవాళ్లకేనట, ఒకసారి వెళ్లి చూడాలి ఏమేం పుస్తకాలున్నాయో చెప్పింది వరలక్ష్మి. అవును, అలా చెయ్యండి. కథలు నవలలే కాకుండా చరిత్ర పుస్తకాలు, వ్యాసాలు లాంటివి చదువుతూ ఉండండి. మొదట్లో విసుగ్గా ఉన్నా అదే అలవాటవుతుంది చెప్పాడు నారాయణ. మీరివాళ్ళ వెళ్తున్నారా? రాత్రి బస్సుకు వెళ్తాను. మీరొచ్చి మా ఇంట్లో ఉన్నట్టే లేదు. వరలక్ష్మికి తన నోటి మాటలు తనకే ఆశ్చర్యంగా వినిపించాయి. ఇంటికొచ్చిన చుట్టాలు ఒక పూటకో రోజుకో పోతారంటే ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది. ఈ ఇరుకు కొంపలో వాళ్ళున్నంతసేపు నెత్తిమీద బరువేదో మోస్తున్నట్టుంటుంది. వాళ్ళకెక్కడేం లోపం జరుగుతుందో, అవతలికి పోయి ఏం పేర్లు పెడతారోనని ఎప్పుడూ జంకే. పనులు ముగించుకుని వాళ్ల దారిన వాళ్లు పోతే ఇల్లంతా సర్దుకుని పిల్లాన్ని పక్కలో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో పట్టుకుని మంచం మీద కూర్చుంటే మనసుకెంత తెలిపో. ఒంటరిగా కూర్చోవడమంటే అంత సంతోషంగా ఉండేది. ఇప్పుడు మాత్రం నారాయణ గారు వెళ్ళిపోతారంటే దిగులొస్తోంది వరలక్ష్మికి. కొంచెంసేపు మాట్లాడకుండా కూర్చుని, మీలాంటి వాళ్లని ఎక్కడో నూటికో కోటికో చూస్తాం అంది అప్రయత్నంగా.
నారాయణ కొంచెం నవ్వి, భలేగా కీర్తించారు అన్నాడు. కీర్తించడం కాదు, నా మనసులో మాట అంటున్నాను. మా ఇంటికి వారం 10 రోజులకు ఎవరో ఒకరు వచ్చి వెళ్తూనే ఉంటారు. అందరూ బంధువులే అనుకోండి, రకరకాల పనులు. గుమ్మంలోకొస్తే మర్యాద చేయకుండా ఉంటామా? ఖర్చయిపోతుందనో వెనకేసుకోవడం లేదనో నా బాధ కాదు. మనం ఎంత మర్యాదగా ఉంటామో వాళ్ళు అంత మర్యాదగా మసలి వెళ్తే వాళ్లకి సంతోషం, మనకి సంతోషం. అన్ని అవసరాలు చూసుకు వెళ్తారు, మన అవసరానికి మొహం చూపించరు. మా ఇంటికొస్తే మాకేంతేస్తావు, మీ ఇంటికొస్తే మాకేమిస్తావు అనే రకం మా బంధువులు. 6 నెలల కిందట పన్ను కట్టడానికి 400 కావలసి వస్తే ఒక్క బంధువన్నా అప్పు పుట్టనివ్వలేదు. ఆఖరికి వడ్డీకి తెచ్చి కట్టారు. వాళ్ల చేతుల్లో సమయానికి లేదేమో, ఉంటే ఇవ్వరా, మన వాళ్ళు మనకి సహాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తారు అంటారు ఈయన. మనవాళ్ళు మనవాళ్ళు అని ఈయన పాకులాటే గాని వాళ్ళకెవ్వరికీ మేమంటే లక్ష్యమే ఉండదండి. 10 రోజుల కిందట మా బంధువుల కావిడ పురుడు పోసుకు వెళ్ళింది. 5-6 వారాలున్నారు వాళ్ళిక్కడ. వాళ్లను చూడ్డానికని సినిమాలకని ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉండేవారు. ఎంత చాకరీ చేశానో చెప్తే నమ్మరు. ఒక్కో రోజు మళ్లీ వంటలు చేసి వచ్చిన వాళ్ళకి వడ్డించి నేను తిండి తినేటప్పటికీ 2:00. పిల్లాడి పనులు చూసుకోవడానికి కూడా చెయ్యి ఖాళీ ఉండేది కాదు. తీరా చేస్తే నేను గయ్యాలిదాన్నని, పోట్లాటలేసుకున్నానని, చూలింతరాలకి మంచం ఇచ్చి దెప్పానని, మొగుడికి కూడు కూడా పెట్టనని ఎన్నెన్ని మాటలు కల్పించి అల్లరి చేశారనుకున్నారు. అన్నీ తెలిసాయి నాకు. చివరికి వచ్చిన బహుమతి ఇది నాకు. వరలక్ష్మి కంఠం పూడిపోయింది. కళ్లలోంచి జలజల కన్నీళ్లు రాలిపడ్డాయి. నారాయణ మాట్లాడకుండా వింటున్నాడు. ఈ మధ్య ఒక ఆయన 2 రోజులుండి వెళ్లారు. ఒక్క కూరతోటే అన్నం పెట్టేదాన్నని ఎవరెవరితోటో అబద్ధాలు చెప్పాడట. ఆ 2 రోజుల్లో 2-3 పూటలు అలా చేశానేమో. ఈ బంధువులు చెప్పుకునే మాటల్లో ఎలాగైనా 1-2 నా దాకా చేరతాయి. అస్తమానం వచ్చే పోయే ఇల్లు. ఇలాంటి గొడవలైతే నేను భరించగలనా చెప్పండి? వస్తారు, తింటారు, ఊరంతా తిరిగి పనులు చేసుకుంటారు. వెళ్లిన తర్వాత ఇది గొడవ. అందరూ ఇలాంటి వాళ్ళని కాదుగాని, ఎక్కువ మంది ఇంతేనండి. వరలక్ష్మి సరిగ్గా చెప్పలేకపోయింది గాని చుట్టాల గురించి ఏం చెప్పినా అతిశయోక్తి కాదని నారాయణకి తెలుసు. వాళ్ళెంతకైనా తగుదురు. మా ఇంటికొచ్చిన చుట్టాలు మమ్మల్ని కర్రతో బాధి వెళ్లారు అని ఏ కుటుంబీకులన్నా చెప్పారంటే నమ్మవలసిందే. చుట్టాలు ఇది చేస్తారు అది చెయ్యరు అనడానికి లేదు. బైబిల్ సూక్తి చెప్తారే సరిగ్గా అలాగా. వారేమి చేస్తారో వారు ఎరగరు. చుట్టాల వల్ల ఇన్ని బాధలు పడే వరలక్ష్మికి కూడా ఎవరింటికన్నా వెళ్లి నేను చుట్టాన్ని అనుకున్నదంటే సరి, ఆమె జ్ఞాన నేత్రం మూసుకుపోతుంది. భూస్వామికి దోపిడీ స్వభావం వచ్చినట్టు చుట్టానికి పీడింపు స్వభావం వస్తుంది. మర్యాదలు సేవలు చేయించుకోవాలని తహతహలాడుతూ ఉంటారు. తమ ఇళ్ల దగ్గర భోజనాల కన్నా పరాయి ఇళ్ల దగ్గర భోజనాలంటే పడిచేస్తారు. ఇంటి వాళ్లు చారు నీళ్లతో ఏడ్చినా సరే తమకు మాత్రం గారె ముక్కలన్నా వడ్డించాలంటారు. చుట్టాల కథలు ఎంత చెప్పుకున్నా తరగవని నారాయణకు తెలుసు. ఎటన్నా దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకోండి, ఈ పీడ వదులుతుంది మనకి అంటూ ఉంటాను ఈయనతో. ఈయనకేం బాధ లేదనుకోండి అంది మళ్లీ వరలక్ష్మి. నారాయణ కొంచెం నవ్వాడు. చుట్టాలకి భయపడి దక్షిణ ధ్రువానికో ఉత్తర ధ్రువానికో పారిపోయినా అక్కడికి వస్తారు వాళ్ళు. భయపడి పారిపోయేవాళ్ళని మరీ భయపెడతారు చుట్టాలు అన్నాడు నారాయణ. ఇలాంటి ఇబ్బంది మీకుండదనుకుంటాను అంది వరలక్ష్మి. నిజం చెప్పాలంటే మాకుండదండి. ఇలా కాల్చుకు తినేవాళ్లు మా ఇంటికి రారు. స్నేహంగా ప్రవర్తించేవాళ్లు మాత్రమే మా ఇంటికి వస్తారు. బంధువులొచ్చినా వాళ్లు మా దగ్గర చుట్టాల పోజు పెట్టరు. పెడితే మేము సాగనివ్వం. ఎవరొచ్చినా మేం తినేదే వాళ్లకి పెడతాం. మర్యాదల కోసం కొత్త వంటలు కొత్త ఏర్పాట్లు చెయ్యం. పనుల సంగతైతే వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటారు. మాకేమీ ఇబ్బంది ఉండదు. అవసరమైతే వాళ్ల పనులు మేము చేస్తాం, ఇంట్లో పనులు వాళ్లు చేస్తారు. అది మర్యాద కోసం అన్నట్టు కాదు, అవసరాన్ని బట్టి చేసుకుంటాం. ఒకసారి మా బంధువుల కుర్రాడొకడు క్రికెట్ ఆటలు చూడ్డానికి హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వచ్చాడు. 100 మైళ్ల నుంచి క్రికెట్ ఆటల కోసం వచ్చిన వాడికి ఏం జ్ఞానం ఉంటుంది చెప్పండి? సావిత్రి బాత్రూంలో బట్టలు ఉతుకుతోంటే అతను కూడా తన బట్టలు తెచ్చి ఉతకమని సావిత్రికిచ్చాడట. సావిత్రి మాట్లాడకుండా తన పని చేసుకుని బయటకొచ్చి బాత్రూం ఖాళీ అయింది, వెళ్లి మీ బట్టలు ఉతుక్కోండి అని చెప్పిందట. అతను తెల్లబోయి వెళ్లి తన పని తను చేసుకున్నాడు. కానీ అతనికి ఏదో అవమానం జరిగిపోయినట్టు కోపం తెచ్చుకున్నాడు. ఆ బట్టలారగానే సంచిలో సర్దుకుని ఏదో కారణం చెప్పి వెళ్లిపోయాడు. అతనికే అంత కోపం వస్తే అతను విడిచిన గుడ్డలు ఉతకమని సావిత్రి మీద పడేస్తే ఆవిడకెంత కోపం రావాలి? ఆడవాళ్లు పనులు చేస్తారు కదా అని తన బట్టలు ఆమెకు ఉతకమనిచ్చాడు. గాని నేనే బట్టలు ఉతుకుతూ ఉంటే నాకిచ్చేవాడు కాదనుకుంటాను. ఆడవాళ్లని చూడగానే వాళ్ళేదో పనిచేసే మిషన్లలాగా కనపడతారు కాబోలు. అచ్చు యంత్రాలు, పొలం దున్నే యంత్రాలు, ఇంకేదో యంత్రాలు ఉన్నట్టు ఆడవాళ్లు
భర్తలకి బంధువులకి చుట్టాలకి చాకిరీలు చేసే యంత్రాలు. లేకపోతే తమ పనులన్నీ ఆడవాళ్ల మీద పడేయాలని ఎందుకు చూస్తారు ఇంటికొచ్చిన వాళ్ళు అన్నాడు నారాయణ. వరలక్ష్మి ఆశ్చర్యంగా వింటోంది. ఆడవాళ్ల గురించి అంత మంచిగా అంత శ్రద్ధగా మాట్లాడే మగవాళ్లని ఆమె ఎప్పుడూ చూడలేదు. నారాయణ మాటలకు తను చాలా ఆశ్చర్యపడుతున్నట్టు అంది. మంచివాళ్ళని చూస్తాం, చెడ్డవాళ్ళని చూస్తాం, మీ అంత మంచివాళ్ళని మాత్రం నేను చూడలేదండి. కాఫీ కప్పు కడిగారనో అన్నం పళ్ళెం కడిగారనో అంటున్నాననుకోకండి. ఎదుటి వాళ్ల ఇబ్బందులు ఎంతమందికి తెలుస్తాయి? మీ తీరే వేరు, ఒక్కొక్కళ్ళు అలా పుడతారు అంది. పుటకలో ఏముంది, నేర్చుకుంటే అన్నీ వస్తాయి అన్నాడు నారాయణ. నేర్చుకోవాలనే జ్ఞానం అందరికీ ఉండొద్దు? వరలక్ష్మి మాటలకు ఒక రకంగా నారాయణకి సంతోషం కలిగింది. అతను తన తోటి సంఘ సభ్యులతో వాదించే వాదనలు సరైనవని మరోసారి రుజువైనట్టు అనిపించింది. నారాయణ వాళ్ల సంఘంలో సభ్యులు నాటకాలు వేయడానికో మీటింగులకో ఊళ్ల వెంట వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో కొందరు చాలా మూర్ఖంగా ప్రవర్తించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పనులు చేయకుండా తప్పించుకోవడం, ఎక్కడ దిగితే అక్కడ వీళ్లకు పంచభక్ష పరమాణాలు పెట్టాలన్నట్టు ఎదురు చూడడం. ఒకసారి 10-15 మంది సభ్యులు ఒకరింట్లో దిగారు. వీళ్ళందరికీ ఇంటి వాళ్లు ఒక గది ఇచ్చారు, 5-6 చాపలిచ్చారు. తెల్లారి లేచాక ఒక్కళ్ళకి ఆ చాపలు చుట్టాలన్న ధ్యాసే లేదు. 60 ముసలమ్మగారు ఒక ఆవిడ చీపురు పట్టుకుని గది ఊడవడానికి వచ్చింది. చాపలు తీయండి బాబు, గది ఉడుస్తాను, మళ్లీ వేసుకోవచ్చు అంటుంటే ఆవిడ మాట ఒక్కరూ వినిపించుకోరే. తువ్వాళ్లు భుజాల మీదేసుకుని మొహం పుల్లలు బ్రష్లు సబ్బులు పట్టుకుని ఎవరి పని మీద వాళ్ళు తిరుగుతూ చాపల మీద నుంచి ఊడ్చేయండి బామ్మగారు, పర్వాలేదు రండి ఊడ్చేయండి అంటారే గాని ఒక్కరూ వంగి చాపలు తీయరు. ఆవిడ చేతిలో నుంచి చీపురు తీసుకోరు. అప్పుడే మొహం కడుక్కుని వచ్చిన నారాయణ ముసలమ్మగారు ఊడవబోతుంటే కంగారు పడి, మేమింతమందిమి ఉంటే మీరు ఊడుస్తారా అంటూ ఆవిడ చేతిలో నుంచి చీపురు కట్ట లాక్కున్నాడు. అయ్యో మీరు మగపిల్లలు బాబు, చీపురు ముట్టుకోకూడదు అంటూ ముసలావిడ చీపురు లాక్కోబోయింది. ఆడవాళ్ళు ఊడ్చినట్టు మనం ఊడవలేము అని కొందరు, నాకు అసలు చీపురు ఎలా పట్టుకోవాలో తెలియదు అని కొందరు గుమ్మం బయట నిలబడి ముచ్చట్లలోకి దిగారు. చీపురు కింద పడేస్తే ముసలమ్మగారు మళ్లీ తీసుకుంటుందని నారాయణ దాన్ని చంకలో పెట్టుకుని గబగబా ఒక చాప తీసుకుని చుడుతూ, ఇలా వచ్చి చేపలు చుట్టండోయ్ అని మిగిలిన వాళ్ళని పిలిస్తే ఒక్కడూ రాడే. మొహం కడుక్కోవాలని ఒకడు, దొడ్లోకి పోవాలని ఒకడు, వస్తున్నానుండమని ఒకడు, తప్పించుకుపోతారే గాని ఒక్కడూ ఇటు రాడు. నారాయణ కోపంగా, ఏం చేస్తున్నారో వీరంతా, రాత్రి పడుకున్న వాళ్ళందరూ వచ్చి చేపలెత్తుకోండి అని కేకపట్టేసరికి 4 పరిగెత్తుకొచ్చి చేపలు తీసుకున్నారు. నారాయణ గదంతా ఊడ్చి చీపురు మళ్లీ ఇంటి వాళ్లకు అప్పగించాడు. ఇంకోసారి ఇంకో ఊళ్ళో ఒక ఇత్తడి గ్లాసు దగ్గర చిన్న గొడవ జరిగింది. నాటకం పూర్తయి వచ్చేయడానికి వీళ్లంతా సామానులు సర్దుకుంటూ ఉంటే ఇంటావిడ వచ్చి, మీకు మంచినీళ్ళిచ్చిన ఇత్తడి గ్లాసు కనిపించడం లేదండి, మీ దగ్గర ఏమన్నా కలిసిందేమో కొంచెం చూసి ఇవ్వండి అని అడుగుతుంటే ఆవిడ భర్త, ఎక్కడో ఉంటుందిలే, ఇంట్లో వాళ్ళేం పట్టుకుపోతారా, నువ్వూరుకో అని ఆవిడ్ని అంతమందిలో పట్టుకు కసిరాడు. మొహం చిన్నబుచ్చుకుని ఆవిడ లోపలికి వెళ్లిపోయింది. నారాయణ కంగారు పడి సంచులు మూటలు పట్టుకుని బయలుదేరుతున్న వాళ్లందర్నీ ఆపి, ఆ గ్లాసు సంగతి తేలితే గాని మనం పోవడానికి వీల్లేదు అన్నాడు. ఆ గ్లాసు ఎవరెవరు వాడారో, మొదట ఎవరు తీసుకున్నారో, ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారో, ఆ గ్లాసు చరిత్రంతా అక్కడ బయటపడింది. చివరికి ఫలానా అతను ఆఖరిన గ్లాసు తీసుకున్నాడని తేలింది. ఏం చేశావు గ్లాసు అంటే అతను తెల్లమొహం వేసి, అక్కడే పెట్టానే అన్నాడు. ఎక్కడా అని అందరూ అతని మీద విరుచుకుపడ్డారు. అతను కాసేపు మునీశ్వరుడిలాగా నిలబడి హఠాత్తుగా పెరట్లోకి పరిగెట్టాడు. అందరూ అతని వెంట పడ్డారు. అతను నీళ్ల తొట్టి చుట్టూ 4 ప్రదక్షిణలు చేసి దాంట్లోకి తలకాయ పెట్టి చూసి నీళ్లలో చేతులు పెట్టి తిప్పి ఓ గ్లాసు బయటకు తీశాడు. ఆయన చేసిన ఘనకార్యం, మొహం కడుక్కోవడానికి చెంబులు దొరకడం లేదని ఆ గ్లాసు తొట్టి దగ్గరకు తీసుకుపోయి పనయ్యాక దాన్ని అందులో పారేశాడు. అదే ఉంటుందిలే అనుకున్నాడట. అదే ఉంటుందిలే అని నూతిలో పారేయకపోయావా అని బుద్ధిమంతులు కొందరు అతన్ని కేకలేశారు. ఇంటాయన పెళ్లాన్ని కసరడానికి మళ్లీ సందు దొరికించుకుని, దొరక్క ఏమైపోతుంది, వెధవ కంగారు నువ్వును, వాళ్ళేం పట్టుకుపోతారా అని మళ్లీ తిట్టాడు. ఆవిడ దాదాపు కళ్ల నీళ్లు పెట్టుకున్నంత పనిచేసింది. నారాయణ ముందుకొచ్చి, ఆవిడ అడగడం చాలా కరెక్ట్, తీసుకున్న వస్తువులు జాగ్రత్తగా ఆవిడ చేతికి అప్పగించాలి కదా, పొరపాటు మా వల్లే జరిగింది, మా మనిషి బాధ్యతగా ప్రవర్తించలేదు, ఆవిడ అడగబట్టి దాని సంగతి బయటపడింది అని ఆవిడ తప్పు లేదని తేల్చాడు. ఇంకోసారి ఒక గ్రామంలో నాటకంలోకి చిన్న బల్ల ఒకటి తీసుకున్నారు. నాటకం అయ్యాక దాన్ని తీసుకుపోయి అప్పగించవలసిన బాధ్యుడు ఇంకెవరికో అప్పగించి తిరిగొచ్చాడు. ఆ రెండో మనిషి దాన్ని దగ్గరలో ఉన్న ఇంట్లో పడేసి అసలు వాళ్ళకి అప్పగించమని అక్కడ చిన్నపిల్లలకెవరికో చెప్పి వచ్చాడు. ఆ బల్ల అసలు చోటుకి చేరడానికి 15 పట్టింది.
ఆ ఊరి కార్యకర్త ఆ సంగతంతా ఈ సంఘం బాధ్యులకు ఉత్తరం రాశాడు. అలాంటి సంఘటనలెన్నో పాతవి కొత్తవి సరికొత్తవి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి, ఇలా జరగకుండా చూసుకోలేమా అని నారాయణ కొందరు సభ్యులతో చర్చించాడు. సభ్యుల వల్ల జరిగిన తప్పులన్నింటినీ విపులంగా పరిశీలించి చూసుకుంటే దాదాపు అన్ని సంఘటనలకి కారణం బాధ్యతగా ప్రవర్తించకపోవడమే అని తేలింది. బాధ్యతగా ప్రవర్తించాలంటే ఒళ్ళొంచి పనులు చెయ్యక తప్పని సంఘటనలవన్నీ. 190 తప్పులు పనులు ఎగ్గొట్టాలనే స్వభావం వల్ల జరుగుతున్నవే అనే అభిప్రాయానికి వచ్చాడు నారాయణ. ఆ దఫా జరిగిన ఆత్మవిమర్శల సమావేశంలో గతంలో జరిగిన తప్పులన్నింటినీ ఒక వరుస ప్రకారం లిస్టు రాసి చూపించి పనులు చేయడానికి బద్దకించడం వల్లే ఈ తప్పులన్నీ జరిగాయని వాదించాడు నారాయణ. తర్వాత ఒక ప్రజాసంఘంలో సభ్యులు ప్రజలతో ఎలా ప్రవర్తించాలి అనే విషయం మీద కొన్ని సూచనలు ప్రతిపాదించాడు. మనం మన ప్రవర్తనతో ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదు. మనం ఎక్కడ దిగినా మనకు సంబంధించిన పనులన్నీ మనమే స్వయంగా చేసుకోవాలి. కాఫీలు టీలు తాగిన గ్లాసులు కప్పులు అన్నాలు తిన్న పళ్ళాలు మనమే పరిశుభ్రంగా తోమి కడిగి అప్పగించాలి. విస్తరాకుల్లో తింటే ఎవరి ఆకులు వాళ్లే తీసేయాలి. మనం ఉన్న చోట మనమే ఊడ్చుకోవాలి. ఇతరుల దగ్గర నుంచి మనం తీసుకున్న వస్తువులు చాలా శ్రద్ధగా బాధ్యతగా అసలు వాళ్ళకి అప్పగించాలి. భోజనాల విషయంలో చాలా ఆత్మనిగ్రహంతో ప్రవర్తించాలి. అది కావాలని ఇది కావాలని హాస్యానికి కూడా అడగకూడదు. ఈ విధంగా నారాయణ పెద్ద సూచనల పట్టి తయారు చేశాడు. మొత్తం సభ్యుల్లో 4వ వంతు మంది దానితో పూర్తిగా ఏకీభవించారు. మిగిలిన వాళ్లు కొన్ని అంశాలని అంగీకరించి కొన్నిటిని వ్యతిరేకించారు. ముఖ్యంగా వాళ్లు వ్యతిరేకించింది పనులు చెయ్యాలన్న విషయంలోనే. నారాయణ చేసిన వాదనలు చూపించిన రుజువులు అన్నీ వాళ్లు ఎగరగొట్టేశారు. గ్రామాల్లోకి పోయినప్పుడు మన పనులు మనమే చేసుకోవాలనడం సరైనది కాదు. మనం తిన్న పళ్ళాలు మనమే కడుక్కుని మన ఆకులు మనమే తీస్తే గ్రామాల్లో ప్రజలు చాలా నొచ్చుకుంటారు, చాలా బాధపడతారు. నారాయణకి ప్రజల ఆచారాలు అభిప్రాయాలు సరిగ్గా తెలిసినట్టు లేవు అని వాదించారు. నారాయణ దాన్ని వ్యతిరేకించాడు. ప్రజలు అలాగే భావిస్తూ ఉంటే ఆ భావాలనే మనం అనుసరించకూడదు, వాటినే ప్రోత్సహించకూడదు, వాటిని మార్చడానికి ప్రయత్నించాలి. మన పనులు ఇతరులతో చేయించుకోవడం ఎంత నీచమో మొదట మనం అర్థం చేసుకుంటే వాళ్ళు నొచ్చుకోకుండా ఎలాగైనా నచ్చ చెప్పగలం అని వాదించాడు. ఎంత వాదించినా సభ్యుల్లో సగం మందికి పైగా నారాయణ వాదనని ఒప్పుకోలేదు. ప్రజలు మనకు సేవ చేయడానికి తహతహలాడిపోతూ ఉంటారు అన్న ధోరణిలో మాట్లాడతారు వాళ్ళు. మన డ్రామాలు అవి వేస్తాం కాబట్టి మన పనులు వాళ్ళు ఇష్టంతోనే చేస్తారు అంటారు మరికొందరు. అది ఒక రకంగా వాళ్ళని మోసగించడమే. మనం గొప్ప దేవుళ్ళలాగా పోజు పెట్టి వాళ్లతో చాకరీ చేయించుకోవడం పచ్చి ఫ్యూడల్ మనస్తత్వం అని నారాయణ తన వాదన మీద నిలబడ్డాడు. ఆ తర్వాత రోజుల్లో ఒక గ్రామంలో నాటకాలు వేయడానికి వెళ్లారు. ప్రోగ్రాంలు అనుకున్న దానికన్నా బాగా జరిగాయి. తర్వాత భోజనాలు వడ్డించారు గ్రామస్తులు. భోజనాలు ముగిశాక 5-6 సభ్యులు ఎవరి ఆకులు వాళ్లు తీసిపారేసి చేతులు కడుక్కున్నారు. అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్న ఒక ముసలాయన ఉరుకులతో పరుగులతో వచ్చి నారాయణ వాళ్లతో ఘర్షణ పెట్టుకున్నాడు. మీరిలా చేయడం బాగులేదంటూ ఆయన ఎంతసేపు ఒక మాటే అంటాడు. మీకు తిండెట్టి మీ ఆకులు మిమ్మల్ని తీసుకోమంటే మాకేమైనా మర్యాద ఉంటుందా అంటాడు. అది అసలు సంగతి. మర్యాద చెయ్యకపోతే బాగుండదేమోనని వాళ్లకు జంకు. ఇంటికొచ్చిన చుట్టాలకి మర్యాద చేయడం లాంటిదే ఇది కూడా. చుట్టాలు తప్పకుండా మర్యాదలు చేయించుకుంటారు. తమకు మర్యాదలు సరిగ్గా జరగకపోతే తప్పు పడతారు. ప్రజా కార్యకర్తలు కూడా అలాగే మర్యాదలు చేయించుకుంటే ఇక వాళ్లకి చుట్టాలకి భేదమేముంది అన్నాడు నారాయణ మిగతా వాళ్లతో. ఆ మాటలు అంగీకరించిన వాళ్లంతా ముసలాయనకి నచ్చ చెప్పాలనే చూశారు. ముసలాయన ససేమిరా ఒప్పుకోడు. మేంలేమా ఆకులు తీయడానికి అంటాడు. ప్రజలు మనకు సేవ చేయడానికి తహతహలాడిపోతారు అని వాదించే వాళ్ల మాటే కరెక్ట్ అయ్యేటట్టు ప్రవర్తిస్తున్నాడాయన. ఈయనకెందుకు నచ్చ చెప్పలేకపోతున్నావు, ఎక్కడ ఉంది లోపం అని ఆలోచిస్తున్నాడు నారాయణ. ఒక సభ్యుడికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో తాత, నువ్వు కూడా మాతో పాటే నాటకాలేస్తూ తిరుగుతున్నావనుకో, మనమందరం కలిసి ఒక ఊరు వెళ్తాం. అక్కడ మనం 2-3 ఉండవలసి వస్తుంది. ఆ గ్రామస్తులు మనకి ఒక గదో 2 ఇస్తారు. 4-5 చాపలో మంచాలో ఇస్తారు. నువ్వు పడుకున్న చాపో మంచమో వాళ్లే ఎత్తాలంటావా? నువ్వు స్నానం చెయ్యాలంటే వాళ్లే నీకు నీళ్లు తోడు పెట్టాలంటావా? నీ బట్టలు వాళ్లే ఉతకాలంటావా? ప్రతి పూట నీ ఎంగిలి గిన్నెలు వాళ్లే కడగాలంటావా? చెప్పు, నువ్వు మహారాజులాగా కూర్చుని నీ పనులన్నీ ఇతరుల చేత చేయించుకుంటావా అని గబగబా ప్రశ్నలు వేశాడు. ఆ చేయించుకునేటట్టే ఉన్నాడు అన్నారొకరు కొంచెం హాస్యంగా కొంచెం కోపంగా. ముసలాయనికి కోపం వచ్చింది. ఏందయ్యా, నేనేం కాళ్ళు చేతులు లేనన్నా, ఒకడొచ్చి నాకెందుకు సేవలు చెయ్యాలి అన్నాడు పౌరుషంగా. అక్కడ చేరిన వాళ్లంతా గోలగోలగా నవ్వారు.
ఇప్పుడొచ్చావు దారికి, మరి మేమెందుకు చేయించుకోవాలి మీతో సేవలు అన్నారు వీళ్ళు. మీరట్టాగనుకుంటే మంచిదే, ఇంటికొచ్చిన చుట్టుపోడైతే అట్టాగని అనుకుంటాడా? మీ దారేరు, మీరన్ని తెలిసినోళ్ళు అన్నాడా ముసలాయన. మేం మీ జతగాళ్లం కానీ చుట్టాలం కాదు తాత, మాకు మర్యాదలు చేశావంటే మమ్మల్ని మీలో చేర్చుకోకుండా దూరంగా పెట్టినట్టు లెక్క, ఏమంటావు అన్నారు వీళ్ళు. మీరన్నట్టే కానివ్వండి అన్నాడాయన నవ్వి. కానీ ప్రజలు మనకు సేవ చెయ్యాలని తహతహలాడతారని వాదించేవాళ్ల కళ్ళు తెరవడానికి అనుభవం సరిపోలేదు. మీరా ముసలాయన్ని బలవంతంగా ఒప్పించారు అన్నారు వాళ్ళు. మన పనులు మనం చేసుకుంటే ప్రజలు చాలా బాధపడతారు. వాళ్ల అభిప్రాయాల్ని, సెంటిమెంట్లని మనం గౌరవించాలి. వాళ్ళు మన కోసం సంతోషంగా అన్ని పనులు చేస్తారు అంటూ ఇంకా వాళ్ళు అదే పాట పాడుతున్నారు. వీళ్లకి సేవ చెయ్యాలని ప్రజలకే తహతహ, గాని ప్రజలకు సేవ చెయ్యాలని వీళ్లకి తహతహ ఉండదు. అలాంటి వాళ్లకు ఉండేదల్లా ప్రజా కార్యకర్తలమని పెద్ద మిడిసిపాటు మాత్రమే. మీ పనులు ఇతరుల మీదకు తోసేసి మీ సోమరిపోతుతనాన్ని కప్పెట్టుకోవడానికి ముసుగు ఈ వాదన, అంతకన్నా అందులో నిజం లేదు అంటూ ఉంటారు నారాయణ వాళ్లు వాళ్లతో చాలాసార్లు. ఇప్పుడు వరలక్ష్మి మాటలు వింటుంటే నారాయణకి తన వాదన ఎంతో కరెక్ట్ అని పూర్తిగా రుజువైనట్టు అనిపిస్తోంది. తను నిండా ఒక్కరోజు కూడా ఈ ఇంట్లో ఉండలేదు. తన పూర్వపరాలేవో ఆమెకు తెలియవు. అయినా పనుల విషయంలోనూ, మర్యాదల విషయంలోనూ తను మామూలు బంధువుల్లాగా ప్రవర్తించకపోయేసరికి ఆమె తన ప్రవర్తనలో మంచితనాన్ని గ్రహించగలిగింది. తన ప్రవర్తనకి స్పందించింది. తను చేసిన ఘనకార్యమేమీ లేదు. ఆమె ఇబ్బందుల్ని కొంచెం అర్థం చేసుకున్నాడు అంతే. తన పనులు తాను చేసుకోవడం, కొంచెం ఇంటి పని కూడా చెయ్యడం ఆమెకిష్టం లేకపోతే తన ప్రవర్తనకు ఆమె ఎందుకంత సంతోషిస్తుంది? తనని ఎంత ఆప్తుడిగా భావించకపోతే మనసులో కష్టమంతా తనకు చెప్పుకుంటుంది? తను ఎవరని, తనేం ఆమె ఇబ్బందులు తీర్చగలడా? అయినా తనకు చెప్పుకోవాలని ఆమెకు అనిపిస్తోందంటే మంచి మనిషి అనే నమ్మకం కలిగింది తన మీద. వరలక్ష్మి చాలా దిగులు పడుతూ నేలచూపులు చూస్తూ కూర్చుని ఉంది. ఆమెకెలాగైనా ధైర్యం చెప్పాలనిపించింది నారాయణకి. పరిస్థితులు మారతాయనే నమ్మకం ఉంటేనే తప్ప ధైర్యం ఎలా కలుగుతుంది ఎవరికైనా అనుకున్నాడు. వరలక్ష్మి చెంపలు తుడుచుకుంటూ చాలా విరక్తిగా అంది, నేను కాపురానికొచ్చి 5 ఏళ్ళయిందండి. ఇన్నాళ్ళు ఎలా గడిపానో గాని ఈ పిల్లాడు పుట్టాక మాత్రం నాకు ఈ బంధువులకి చాకరీ చేయడం, వాళ్ల కోసం ఖర్చులు పెట్టడం ఉత్త తెలివి తక్కువ అనిపిస్తోందండి. నాకనిపిస్తే ఏం లాభం? నా మాటంటే లెక్కలేదింట్లో. కట్టుకున్న భర్తకి, అత్తమామలకి సేవ చేయగలం గాని ఈ బంధువులందరికీ సేవలేంటండి? పోనీ ఎంత చాకరీ అయినా చేస్తాను. వాళ్ల ముందు నన్ను చిన్నపుచ్చకుండా ఉంటే చాలు. మీ సావిత్రి గారిలాగా మాట్లాడానంటే ఈ పాటికి నేను గుమ్మం బయట ఉండేదాన్ని. నేనొక మొద్దునో మొరన్నో పరాయి వాళ్ల ముందు పట్టుకుని ఏడిసా నోరుమి అని కట్టుకున్న భర్తే అంటే ఇక నేనెందుకు బతికి? బంధువుల మీద ఉన్న ప్రీతి నా మీద లేకపోతే? కంఠం వణికి మాట్లాడలేకపోయింది వరలక్ష్మి. నారాయణ కంగారు పడలేదు. అతని కళ్ళు మనసు చెమ్మగిల్లాయి. అతనికి వరలక్ష్మి అంత చెప్పక్కర్లేదు. డాక్టర్కి రోగిని చూడగానే రోగి తత్వం తెలిసిపోయేటట్టు అతనికి ఏ కుటుంబాన్నన్నా ఒక్క పూట చూస్తే దాని బాగోగులు తెలిసిపోతాయి. అందులోనూ మధ్యతరగతి సంసారాలంటే వేరే చెప్పాలా? చిన్నతనం నుంచి వాటిల్లో పుట్టి పెరిగాడు. మధ్యతరగతి జీవితాల గురించి ఎంతో సాహిత్యం చదివాడు. అనేక స్థాయిల ప్రజల జీవితాలతో కలిసిమెలిసి తిరుగుతున్నాడు. వరలక్ష్మి మనసుని వరలక్ష్మి కన్నా ఎక్కువగా అతను అర్థం చేసుకోగలిగాడు. వరలక్ష్మి గారు, మీరిలా అధైర్యపడకూడదండి అన్నాడు మెత్తగా, స్నేహంగా. వరలక్ష్మి చప్పున మాట్లాడలేకపోయింది. కళ్ళు తుడుచుకుని కొంచెం సిగ్గుపడుతూ అంది, అధైర్యం కాకపోతే ఏం చేయమంటారు? ప్రతి చోట మా ఇద్దరికీ ఎడమొహమూ పెడమొహమే. ఈ బంధువుల గోలతో మరీ చచ్చే చావు. మీలాంటి వాళ్ల మాటలు వింటూ ఉంటేనైనా ఈయనకేమైనా జ్ఞానం కలుగుతుందేమో అంది వరలక్ష్మి. నేను అదే అనుకుంటున్నాను. కొంచెం రామూర్తి విషయంలో నేనేమైనా చేయగలనేమో చూస్తాను. బంధుప్రీతి ఉన్నవాళ్లకి కులం పట్టు ఎక్కువగా ఉంటుంది. బంధువైనా పరాయివాడైనా అవసరానికి ఆదుకోవడం తప్పులేదు. బంధువులనగానే అవసరం ఉన్నా లేకపోయినా మా బంధువులు, మా కులస్తులు అనుకుంటూ వాళ్ల చుట్టూ తిరగడమే ప్రపంచం అనుకుంటారు రామూర్తి లాంటి వాళ్ళు. ఇదంతా మేం ఫ్యూడల్ మనస్తత్వం అంటాం. స్త్రీలని లక్ష్య పెట్టకపోవడం, బంధుప్రీతి, కులం పట్టు ఇదంతా ఆ రకం మనస్తత్వమే. కాలేజీ చదివే రోజుల్లోనే ఇతను కుల సంఘంలో ఉండేవాడు. అలాంటి సంఘాలు సంకుచితత్వం కాకపోతే ఇంకేం జ్ఞానం నేర్పుతాయి? అప్పట్లో నేను కొంచెం పోట్లాడాను కుల సంఘంలో చేరాడని. బంధువుల కుర్రాడెవరో బలవంతంగా చేర్పించాడని తన మీటింగులకు పోవడం లేదని అన్నాడు. నా దగ్గర మొహమాట పడి అబద్ధమాడాడు. కానీ అతనికి ఇష్టం లేకపోతే ఆ పని ఎలా జరుగుతుంది? ఆ రోజుల్లో నేను సరిగ్గా పట్టించుకోలేదు. రామ్మూర్తి నా విషయంలో మొదటి నుంచి స్నేహంగానే ఉన్నాడు. నేను కొంచెం చనువు తీసుకోగలనేమో చూస్తాను.
ముందు వెళ్ళగానే కొన్ని పుస్తకాలు పంపిస్తాను, మీరిద్దరూ చదవండి, అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవచ్చు. నేను మళ్ళీ వస్తూనే ఉంటాను. ఈ ప్రాంతంలో మా సంఘం పనులు చూడడం నా బాధ్యతే. రామ్మూర్తిని మా నాటకాల్లో వెయ్యమని అడగాలి. ఈసారి ఊరుకోరు అతను కాదంటే. మీరు ధైర్యంగా ఉండండి వరలక్ష్మి గారు, మీకు నేను చెప్పేది అదే. మీకు చికాకు కలిగించే విషయాలు ఎన్నటికీ మార్చుకోలేని ఘోరమైన విషయాలేవి కాదు. మీలో మీరు కుములుతూ బాధపడుతూ ఊరుకుంటే లాభం లేదు. మీకు కష్టం కలిగించే విషయాల గురించి రామ్మూర్తితో వివరంగా మాట్లాడండి అన్నాడు నారాయణ. వరలక్ష్మి చప్పున అంది, మాట్లాడి ఏం లాభమండి? ఆ మాటలకేమైనా విలువుంటేనా? మీరు పూర్తిగా అంత నిరుత్సాహపడద్దు. మీరెలా చెయ్యాలో నేను చెప్పలేను గాని నిరుత్సాహంలో కూరుకుపోకుండా మాత్రం ఉండాలి. ఆడవాళ్ల జీవితాలు ఇంతే కదా అని క్రమంగా రాజీ పడిపోయి ఊరుకుంటే అతను ఎప్పటికీ జ్ఞానం తెచ్చుకోలేడు. మీరు ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తే అతను మిమ్మల్ని అవమానించడం, మీకిష్టం లేని పనులన్నీ మీ మీద రుద్దడం ఎంతో కాలం చెయ్యలేడు అన్నాడు నారాయణ. ఆ మాటల్లో వరలక్ష్మికేమీ నమ్మకం కలగలేదు. ఆ మాట పైకనకపోయినా ఆ సంగతి నారాయణ గ్రహించాడు. తన మాటలు ఆమె నమ్మలేకపోవడం సహజమే అనుకున్నాడు. బాధలు పడేవాళ్లకి తాము ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో తెలియదు. తమను విముక్తి చేసుకునే శక్తి తమలోనే ఉందని ఎరుగరు. మీ పోరాటమే మీకు మేలు చేస్తుంది అంటే నమ్మలేరు. బాధలు పడేవాళ్లు ఏదో ఒక రూపంలో ఎలాగో వాళ్లకు తోచిన మార్గంలో ఎదురు తిరక్క మానరు. దానివల్ల వాళ్లకు మేలు జరగక తప్పదు. అప్పుడు గాని వాళ్లకు తమ శక్తి మీద నమ్మకం కలగదు. అదంతా ఒక క్రమంలో జరగవలసిందే. పిల్లాడు లేవగానే వరలక్ష్మి పాలు వెచ్చబెట్టి తీసుకొచ్చింది. 4 దాటింది. రామ్మూర్తొచ్చాడు. ఎప్పుడొచ్చావు? వాళ్ళు కలిశారా అన్నాడు రాగానే. నారాయణ సంగతులన్నీ చెప్పాడు. వరలక్ష్మి రామ్మూర్తితో మధ్యాహ్నం జరిగిన సంగతి చెప్పింది. నేను సున్నుపిండి విసురుకోవడానికి వెళ్తే ఈయన వాడికి కడిగి ఉయ్యాల తొట్టంతా కడిగి గుడ్డలు కూడా ఉతకడానికి కూర్చున్నారు అని 4-5 సార్లు జరిగిందంతా ఏకరువు పెట్టింది. రామ్మూర్తి చాలా ఆశ్చర్యపడ్డాడు. నేనైతే చెయ్యలేనోయ్ అన్నాడు కుర్చీకి చేరబడుతూ. సరే, అది నీ ఫ్యూడల్ స్వభావం అన్నాడు నారాయణ హాస్యంగా అన్నట్టు. నువ్వేమైనా అనుకో అని తల వాలేశాడు రామ్మూర్తి. వరలక్ష్మి తొందరగా వంట చేసి ఇద్దరికి వడ్డించింది. ఈ పూటన్నా పళ్ళం ఉంచేయండి, ప్రతి పూట మీరే కడుక్కోవాలా అంది నిష్ఠూరంగా. నేనేం తప్పు చేశానండి? నేనింకా మీకు చుట్టంలాగే కనబడుతున్నానా? నాకు మర్యాదలు చేయడం ఎప్పుడు మానేస్తారో అప్పుడే నన్ను మీరు స్నేహితుడిలాగా ఒప్పుకున్నట్టు, అందాక నన్ను మీరు దూరంగా ఉంచినట్టే అంటూ పళ్ళెం పట్టుకుని లేచాడు నారాయణ. ఛా, కాదండి, మీరలా అనుకోవద్దు అని నవ్వింది వరలక్ష్మి. సంచి భుజాన వేసుకుని చెప్పులు తొడుక్కుని నారాయణ వెళ్లడానికి సిద్ధమైతే చాలా దిగులేసింది వరలక్ష్మికి. నారాయణ పిల్లాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ వాడి చేతులకు కాశీదారాలు లేకపోవడం చూశాడు. ఇప్పుడు చేతులెంత శుభ్రంగా ఉన్నాయో, ఇలాగే ఉంచమని అమ్మను. ఏ, నువ్వు పుట్టావని నాకు తెలియదోయ్? ఇక్కడికొచ్చే వరకు మీ అమ్మా నాన్న నీ గురించి నాకు చెప్పలేదు. చూడు, చిన్న స్నేహితుడివి దొరికావన్నమాట నాకిక్కడ అంటూ వాడి చేతులు 2 పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. మీ సంఘంలో చేర్చుకోవాణ్ణి అని నవ్వాడు రామ్మూర్తి. తప్పకుండా, మీరు 3 మా సంఘంలో చేరవలసిందే. మీరు చేరకపోయినా వీడు మాత్రం తప్పదు. నీలాగే వీడు కూడా కుల సంఘాలు గోత్ర సంఘాలు పట్టుకు తిరుగుతాడనుకుంటున్నావేంటి అంటూ నారాయణ పిల్లాన్ని వరలక్ష్మి చేతికిచ్చాడు. వెళ్తానండి అని గుమ్మం దిగాడు. రామ్మూర్తి కూడా చెప్పులేసుకుని బయలుదేరాడు. నారాయణ పక్కన రామ్మూర్తి నడుస్తుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వరలక్ష్మి వాళ్లు కనపడే వరకు చూస్తూ గుమ్మంలోనే నిలబడింది. వాళ్లటు వెళ్లారో లేదో ఇంటి ముందు ఒక రిక్షా ఆగింది. అదండి రంగనాయకమ్మ గారి చుట్టాలు నవల. రేపటి నుంచి మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.